नमस्ते एवरीवन, वेलकम टू एवरेस्ट कोचिंग पॉइंट यूट्यूब चैनल। आई एम आर पी के राठौर। होप यू आर ऑल डूइंग ग्रेट। आई गेस इट इज द मोमेंट यू पीपल हैव बीन वेटिंग फॉर टुडेज एडिटोरियल एनालिसिस सेशन। इफ यू आर न्यू टू दिस वीडियो सीरीज देन लेट मी अप्राइज यू अबाउट दिस। दिस वीडियो हैज ए ऑनलाइन लेक्चर अबाउट द हिंदू डेली न्यूज पेपर एडिटोरियल एनालिसिस कवरिंग इंपॉर्टेंट आर्टिकल्स, फोर्टिफाइंग इंग्लिश लैंग्वेज स्किल्स एंड कम्प्रीहेंशन, यूजफुल फॉर एसएससी सीजीएल, CHSL, MTS, CPO and all other competitive examinations, conversing in Telugu as well as English as a dialect. All right, let's bring out what we have for us in today's editorial analysis. If you are new to this video series, then let me notify you at the earliest. This video has been divided into 8 segments, where the first segment is all about on this day. Under this segment, we will be discussing and we will be recollecting all those important events which took place on 18th of May in the past and history. So next segment vachesi manaku second segment word of the day andi. Word of the day lo vachesi manamu prati roju oka kotta word nerchukuntunamu, evaithe tarachuga vaadamu, the words which are not used very often, all those words are illustratively pictorial representation, and through pictorial representation they are discussed so that it stays here and it lasts in memory for a long time. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి మనకు కార్టూన్ ఆఫ్ ద డే. కార్టూన్ ఆఫ్ ద డేలో వచ్చేసి మనకు ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్, న్యూస్ పేపర్లో మనకు ప్రతిరోజు కార్టూన్ మనకు పబ్లిష్ చేస్తారు. అలాగే అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఒక కార్టూన్ వచ్చేసి, ఒక పిక్చర్ వచ్చేసి ఎన్నో వర్డ్స్ కన్నా ఎక్కువ మాట్లాడుతూ అప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది అనమాట. అందుకే అంటుంటారు ది పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ అని. అలాంటప్పుడు తప్పకుండా దీన్ని మనం ఇగ్నోర్ చేయలేం కదా. అందుకని వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. అండ్ fourth segment is all about Hindu editorial analysis. Every day, two contemporary issues related major articles, two articles we discuss చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఈ టూ ఆర్టికల్స్ యొక్క సమ్మరీ మనం డిస్కస్ చేశాక ఆ తర్వాత వీటిలో వచ్చిన సూకోల్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ని మనము నేర్చుకుంటాం అనమాట, వొకాబులరీ పరంగా, విచ్ ఇస్ యూస్ఫుల్, విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ మనకు వచ్చేసి అగైన్ సిక్స్త్ సెగ్మెంట్ అండి. మనకు సిక్స్త్ సెగ్మెంట్ వచ్చేసి మనకు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ అనే సెగ్మెంట్లో మనము ప్రతిరోజు కొత్త విషయాల్ని, లేకపోతేనో ఏవైతే డౌట్స్ ఉంటాయో మనకు పిల్లలకు, యూజువల్గా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయో, అదేవిధంగా రీసెంట్ అంటే ఎప్పుడు ఎక్కువ ఎగ్జామ్లో ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తారు, అలాంటి వర్డ్స్ అయితే కన్ఫ్యూజింగ్ ఉంటాయో అలాంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము అండర్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ అనే సెగ్మెంట్ అనమాట. అండ్ ద సెవెంత్ సెగ్మెంట్ కరెంట్ అఫైర్స్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో సిరీస్, ఓ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్. మీ దగ్గరలో కనుక ఓ పెన్, ఓ నోట్బుక్ ఉంటే తప్పకుండా వాటిని మళ్ళీ మీతో పాటు పెట్టేసుకోండి. ఈ బుక్ని మీరు ఎక్సైజ్ బుక్లో మీరు తరచుగా పెట్టుకోవచ్చు, మీరు ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకున్నప్పుడు ఏమవుతుందండి, మీరు తరచుగా మీరు రాస్తున్నప్పుడు మీకు తెలియని విషయాలు, తెలియని ఫ్యాక్ట్స్, వెన్ యూ పెన్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ను, నేను ఇట్ ఇట్ గివ్స్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ వీ ఆల్ నో ఏ ప్రాక్టీస్ మేక్స్ గుడ్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. సో తప్పకుండా ఇది ఆచరిస్తానని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ నిక్ ఇన్ టు టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్ సెషన్. వెల్, ఆన్ దిస్ డే హిస్టారికల్గా చెప్పుకోవాలంటేను ఈరోజు ఏం జరిగింది. 18th May 1974. ఈ సెంటెన్స్ కాస్త ఇక్కడ ప్రజెంటేషన్లో 2 times రిపీట్ అయింది. అయితేను ఇక్కడ ఏంటంటే చెప్తాను, మీకు తప్పకుండా మనకి డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ 18th May 1912, లైక్ లెట్ మీ చేంజ్ ది సెంటెన్స్. ఇప్పుడు మార్చలేం కాబట్టి లైక్ ఐ విల్ మెన్షన్, ఇక్కడ నేను రాస్తాను నేను. 18th May 1912 హిస్టారికల్ డే ఇన్ ఫర్ ఇండియన్ సినిమా అనమాట. ఇండియన్ సినిమా ఏదైతే సినిమా చూసి ఇప్పుడు మనం ఎంటర్టైన్ అవుతున్నారో దీని ఫస్ట్ స్టెప్ కాస్త ఇక్కడ స్టార్ట్ అయింది. 18th May 1912 శ్రీ పుండలిక్ అనే ఫస్ట్ ఇండియన్ ఫిలిం వాజ్ రిలీజ్డ్. లెట్ మీ రైట్ ఇట్ హియర్, శ్రీ పుండలిక్ అనే, శ్రీ పుండలిక్ పండర్పూర్, లార్డ్ పండర్ లార్డ్ విఠల్లో, పండర్పూర్లో లార్డ్ విఠల్ గురించి మనము ఆ సినిమాని అప్పట్లో అంటే మన ఎవరు మనకు దాదాసాహెబ్ అని, దాదాసాహెబ్ తోడ్రే అని, దాదాసాహెబ్ తోర్నే అనే ఒక పర్సన్, అతను పూర్తి పేరు వచ్చేసి మనకు రామచంద్ర గోపాల్ దాదాసాహెబ్ తోర్నే, లైక్ వాజ్ బార్న్ ఇన్ ఆన్ 13th April 1890 ఎట్ మాల్వాన్ విలేజ్ ఆఫ్ కొంకన్ కోస్ట్ అనమాట. అయితే వీరు వచ్చేసి మనకు 18th May 1912 దాదాసాహెబ్ తోర్నే, ఒక పేరు రాస్తాను, దాదాసాహెబ్ తోర్నే, వీరు వచ్చేసి శ్రీ పుండలిక్ అనే మూవీని వీరు రిలీజ్ చేశారనమాట. ఇది ఇక్కడ బాంబేలో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు
అది కొరొనేషన్ సినిమాటోగ్రాఫర్, కొరొనేషన్ సినిమాటోగ్రాఫ్ గిరిగాం అనే ఒక ప్లేస్లో అనమాట, అక్కడ రిలీజ్ చేశారు ఇది. ద ఫిలిం ర్యాన్ ఫర్ 2 వీక్స్. సో అక్కడ మనకు చెప్పొచ్చు అనమాట ఏంటంటే, మనం అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యొక్క సో కాల్డ్ జర్నీ. ద ఫస్ట్ ఫిలిం వాజ్ రిలీజ్ ఆన్ ఇండియన్ సినిమా, ద ఫస్ట్ ఫిలిం వాజ్ రిలీజ్ ఆన్ 18th May 1912, శ్రీపుండలి. బట్ దిస్ ఈజన్ కన్సిడర్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిలిం, అండ్ లైక్ వెరీ ఆఫన్ దాదాసాహెబ్ తోర్నే ఈజ్ ఆల్సో ఆల్సో కాల్డ్ యాజ్ లైక్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. బట్ వీ రెండింటి వెనుక కాంట్రవర్సీ ఒకటి ఉంది. రాజా హరిశ్ చంద్ర అని చాలా వరకు మీరు వినుంటారు, మీరు రాజా హరిశ్ చంద్ర అనే మూవీ, రాజా హరిశ్ చంద్ర అనే మూవీని ఫస్ట్ ఇండియన్ ఫిలింగా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఈ ఫిలింని డైరెక్ట్ చేసిన వారు మాత్రం మనకు ఏవైతే ఒరిజినల్ అంటారో మనకు, అతని పేరు దుండిరాజ్ గోవింద్ దాదాసాహెబ్ ఫాల్కే అనమాట. ఇప్పుడు రాస్తాను వాళ్ళు ఇంకోసారి వేసాను, దుండిరాజ్ గోవింద్ దాదాసాహెబ్ ఫాల్కే. సో వీరు వచ్చేసి ఈ పిక్చర్ని డైరెక్ట్ చేశారు, షూట్ చేశారు. అండ్ ది టైమ్ సో కాల్డ్ ది లెంత్ ఆఫ్ దిస్ మూవీ వాజ్ లైక్ ఐ మీన్ ఏది శ్రీపుండలిక్ అనే మూవీ దాదాసాహెబ్ తోర్నే అవుతారు డైరెక్ట్ చేస్తారు. దీని వచ్చేసి మనకు 22 మినిట్స్ వరకు ఉందన్నమాట లెంత్. అండ్ ఈ మూవీకి వచ్చేసి మనకు 40 మినిట్స్ లెంత్ అనమాట. సో ఇక్కడ మేజర్ కాంట్రవర్సీ ఏంటంటే, వై రాజా హరిశ్ చంద్ర మూవీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ మూవీ ఆర్ ఫస్ట్ ఇండియన్ సినిమా, ఎందుకంటేను వచ్చేసి మనకి ఇది దిస్ వాజ్ పిక్టోరియల్ ఎట్ ద సేమ్ టైమ్ ఆడియో రెండింటి ఉందన్నమాట. ఇది మనకు అంటే విజువల్ ఉండింది, అట్ ద సేమ్ ఆడియో రెండు ఉందన్నమాట. బట్ శ్రీపుండలిక్ అనేది సైలెంట్ ఫిలిం. అట్ ద సేమ్ టైం శ్రీపుండలిక్ అనే మూవీ లైక్ ఇట్ వాజ్ లైక్ ప్రాసెస్డ్ ఇన్ లండన్, లైక్ ఇట్స్ నెగటివ్స్ వే సెంట్ టు లండన్ ఫర్ ప్రాసెసింగ్. అట్ ద సేమ్ టైం దిస్ వాజ్ షాట్ బై బ్రిటిష్ పర్సన్, అండ్ కెమెరామ్యాన్ వచ్చేసి ఒక బ్రిటిష్ పర్సన్ ఉన్నారు కాబట్టి అప్పట్లో లైక్ హీ వాజ్ లైక్ అతని పేరు జాన్సన్ ఒక పర్సన్, ఎందుకంటే అప్పట్లో పూర్తిగా టెక్నాలజీ తెలియదు కాబట్టి బ్రిటిష్ పీపుల్ దే వర్ అవేర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. సో ఐ మీన్ దాదాసాహెబ్ తోర్నే హీ వాజ్ నాట్ టెక్నాలజీ లైక్ హీ వాజ్ నాట్ క్వైట్ లైక్ ఎన్లైటెండ్ హౌ టు యూజ్ దిస్ డివైస్. సో హీ ఎంప్లాయిడ్ ఎ పర్సన్ హూజ్ నేమ్ వాజ్ జాన్సన్ యాజ్ లైక్ హీ వర్క్ ఫర్ కెమెరామ్యాన్ హీ వర్క్ అస్ కెమెరామ్యాన్. అండ్ ఇలాగే దీంట్లో మన ఫారినర్స్ ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫస్ట్ మూవీ. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ పర్ ద క్రిటిక్స్ ఎ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం షుడ్ బి అట్లీస్ట్ 40 మినిట్స్ అనమాట. సో 40 మినిట్స్ ఉంటే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం అవుతుంది, బట్ ఈ 20 సెకండ్స్ ఉంది కాబట్టి షార్ట్ ఫిలిం అవుతుంది. సో అలానే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అందుకని అని ఇది వచ్చేసి మనకి ఇది కన్సిడర్ చేయలేదన్నమాట. ఇదండి మనకు 18th May 1912 జరిగిన ఫ్యాక్ట్ అనమాట. కుదిరితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి, అండ్ ఎల్స్ నెక్స్ట్ వీల్ బి డిస్కసింగ్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకు 18th May 1974, వన్ మోర్ హిస్టారిక్ డే. ఎగ్జామ్స్ పరంగా మనకి ఇది అడగొచ్చింది, మ్యాక్సిమం చాలాసార్లు వస్తుంది మనకు. ఇండియా బికమ్స్ 6th nation టు ఎక్స్ప్లోడ్ అటామిక్ బాంబ్ అనమాట. న్యూక్లియర్ టెస్ట్ చేశారు, న్యూక్లియర్ టెస్ట్ పేరు ఆపరేషన్ పేరు వచ్చేసి మనకు స్మైలింగ్ బుద్ధా. ఇది వచ్చి మనకి ఇందిరాగాంధీ, స్మైలింగ్ బుద్ధా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు May 18th ఎప్పుడు 1974 ఈ ఆపరేషన్ జరిపినారు. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అప్పుడు దీని యొక్క అంటే మిషన్ పేరు వచ్చేసి ఇది పోక్రాన్ అనే ఒక ప్లేస్లో మనకి ఇక్కడ మనకు రాజస్థాన్ పోక్రాన్ అనే ఒక ప్లేస్లో ఇది పోక్రాన్ 1 అని చెప్తారు. పోక్రాన్ 1 వచ్చి మనకు ఒకటే టెస్ట్, ఒకటి ఓన్లీ 1 టైం జరిగిన టెస్టింగ్ అది. వేరస్ పోక్రాన్ 2 విచ్ వాస్ క్యారీడ్ ఇన్ ది ఇయర్ 1988 ఇక్కడ వచ్చేసి అప్పుడు మనకు ఏంటిది మనకు అప్పుడు మనకి అరౌండ్ 4 టెస్ట్ జరిగినారు అనమాట. సో పోక్రాన్ 1 వచ్చేసి మనకు 1974లో వెన్ ఇందిరాగాంధీ చాలా లైక్ విజనరీ లీడర్, షీ యూజువల్లీ క్రిటిసైజ్డ్ ఫర్ సో కాల్డ్ ఎమర్జెన్సీ రూల్, బట్ తను తీసుకొచ్చినప్పుడు మార్పులు వచ్చేసి తను డిప్లొమాటిక్ ఏదైతే పరంగా చేసిందో లైక్ సో కాల్డ్ మనకు ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బంగ్లాదేశ్ ఉంది వేరే ఇష్యూస్ ఉన్నప్పుడైనా అన్ని ఇష్యూస్ని చాలా సమర్థవంతంగా తను దీన్ని వీటిని అరికట్టి తను లైక్ కంట్రోల్ చేసింది అనమాట. తను ఇది సింపుల్ చైనాకైనా లైక్ వేరే నేషన్స్ కూడా చాలా బిఫిటింగ్ రిప్లై ఇచ్చింది ఆఫ్టర్ సో కాల్డ్ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత. లైక్ దిర్ వాజ్ లైక్ రూల్, దిర్ వాజ్ రెగ్యులేషన్ లైక్ నో నేషన్ షుడ్ బి లైక్ విల్ బి టెస్టింగ్ నో నేషన్ విల్ బి డెవలపింగ్ న్యూక్లియర్ టెస్ట్. ఎందుకంటే మనకి హిరోషిమా నాగసాకి జరిగిన ఎక్స్ప్లోషన్ తర్వాత అంత సో కాల్డ్ డిస్ట్రక్షన్ చేసిన తర్వాత ఇక మీద దిర్ వాజ్ రెజల్యూషన్ లైక్ ఇలాంటి చేయకూడదని చెప్పేసి. బట్ స్టిల్ ఒక నేషన్ న్యూక్లియర్గా ఎంపవర్ అయ్యి ఉంటే తప్పకుండా మనము ఫ్యూచర్లో ఏ పర్పస్కైనా వాడవచ్చని చెప్పేసి మనకు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ మనకు చెప్పడం జరిగింది. ఇదే విషయంతో తీసుకొని మనకు అటామిక్ ఎనర్జీలో మనకు పూర్తిగా ఇంకా మరింతగా మనం స్ట్రెంగ్త్ అనే ఉండాలి, మనకు పూర్తి ఎక్కువ ఉండాలి మనకు, అంటే లైక్ షుడ్ వెరీ ఆర్మ్డ్ అట్ ద సేమ్ టైమ్ పవర్డ్ ఎంపవర్డ్ ఉండాలి ఉద్దేశంతో లైక్ దిస్ టెస్ట్ వాజ్ క్యారీడ్ ఇన్ ద ఇయర్ 1974 ఆన్ 18th May. ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే టెస్ట్ పేరు వచ్చి పోక్రాన్ 1 అని చెప్తా లేదు, ఎట్ ద సేమ్ టైం కోడ్ నేమ్ వచ్చేసి స్మైలింగ్ బుద్ధా. చాలా అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది ఏంటంటే, మనకు బేసిక్గా సిఐఏ
సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మనకి ఇండియాకి రాయల్ ఉందో అలాగే మనకి యూఎస్కి అనమాట. ఇట్ యూజువల్లీ మానిటర్స్ లైక్ త్రూ అవుట్ లైక్ అక్రాస్ ది వరల్డ్ మొత్తం ఎక్కువ మానిటర్ చేస్తుండే, నిఘా పెట్టుంటుంది, నిఘా సంస్థ అనమాట. బట్ వీళ్ళ కళ్ళు కన్నుగొప్పి కూడా వీళ్ళు ఎలా చేశారంటే అప్పట్లో లైక్ అవర్ సూపర్ సైంటిస్ట్ వచ్చేసి వీరు దే డ్రెస్ ఇన్ ఆర్మీ పర్సనల్ డ్రెస్సెస్ యూనిఫామ్లో వారు డ్రెస్అప్ అయ్యారు. అప్పుడు ఇలా వచ్చేసి లైక్ చాలా వరకు మిస్లీడ్ చేయడం జరిగింది. అంటే లైక్ సిఐఏ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎవరైతే మన ప్రోగ్రెస్ని హ్యాంపర్ చేస్తున్నారో, ఎవరైతే మన టెస్ట్ని కండక్ట్ చేయలేకపోతున్నారో అలాంటి వాటిని కండక్ట్ చేయనివ్వదు అంటారో, అలాంటి వాటిని అంటే మస్కా కొట్టడం జరిగింది అనమాట ఆర్మీ డ్రెస్సెస్లో. అట్ ద సేమ్ టైం అక్కడ వచ్చేసి ఆ టెస్టింగ్ సైట్లో వచ్చేసి అండర్ గ్రౌండ్ లోపల చేశారు. ఇది ఎవరికి కూడా ఇప్పుడు ఇండియా మోటివ్ ఎప్పుడు కూడా ఎవరి హాని కలిగించాలని ఉండదు కాబట్టి ఇది వచ్చేసి మనకు న్యూక్లియర్గా మనకు ఎంపవర్డే ఉండాలి ఉద్దేశంతో ఇది అండర్ గ్రౌండ్ టెస్ట్ కాబట్టి. ఇది ఏం చేశారంటే గ్రౌండ్ పైన ఆర్మీ వాళ్ళతో ఇక్కడ వచ్చి మన క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకు ఆడియన్స్గా కూడా మనకు పక్కన గ్రామాలు ఉన్న ప్రజలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు చూస్తున్నారు లగాన్స్ యొక్క మూవీ లాగా. సో మధ్యలో ఇక్కడ మనకు ఆఫీషియల్స్ ఆడుతున్నారు. బట్ అండర్ గ్రౌండ్ కింద ఏమవుతుందంటే మనకు ఈ యొక్క సోకో ల్యాబ్ని అంటే ఏర్పాటు చేయడము, లేకపోతే అక్కడ మనకు పూర్తిగా ఈ డిటోనేటర్స్ మనము అదే న్యూక్లియర్ ఫిషన్ బేస్ మీద ఉన్నమాట ఇది జరిగిన ప్రాజెక్ట్ ఇది. అలా సో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి లైక్ పూర్తి డిస్కస్ కావడానికి ఏమైనా చావాలంటే లేటెస్ట్ మీద కామెంట్ సెక్షన్ తప్పకుండా మేము వీడియో మనం సిరీస్ చేద్దాం ఇంకోటి. అండ్ సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం పోక్రాన్ వన్ అని చెప్తారు ఈ టెస్ట్ని. స్మైలింగ్ బుద్ధా అని ఇంకో నిక్నేమ్ ద్రోజ్ నిక్నేమ్ లైక్ టు మిస్లీడ్ ఫారెన్ మీడియా. బట్ లేటర్ ఆన్ వేరే దేశాలు ఒప్పుకోలేదు. బట్ స్టిల్ మన మోటివ్స్ తర్వాత చేసుకుని లైక్ మెనీ అదర్ నేషన్స్ వాళ్ళు దీన్ని అక్నాలజ్ చేశారు అనమాట. అండ్ ద టెస్ట్ సైట్ వాజ్ అట్ పోక్రాన్ విచ్ టెస్టింగ్ రేంజ్ ఇది వచ్చి మనకు ఆర్మీ పర్సన్స్ ఉండే పోక్రాన్ టెస్టింగ్ రేంజ్ అనమాట ఇది. సో అక్కడ జరిగింది. అండ్ ఎప్పుడు పెళ్లి వచ్చి 18th May 1974 యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆన్ అరౌండ్ 8 AM ఇన్ ద మార్నింగ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 8 AM 5 minutes మార్నింగ్ ఈ టెస్ట్ జరిగింది అనమాట. సో నెంబర్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకు కూడా టెస్ట్ జరిగింది. టెస్ట్ అండ్ టైప్ వచ్చి అండర్ గ్రౌండ్ చెప్పడం జరిగింది నాకు మనకు. అండ్ టెస్ట్ కూడా మనకు ఫిషన్ టైప్ ఇది కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ మ్యాక్సిమం ఈల్డ్ వాజ్ ఇక్కడ ఓకే కిందకు వెళ్ళింది కాబట్టి నేను ఇక్కడ మీరు రాస్తాను 12 kilotons అనమాట. 12 kilotons యొక్క న్యూక్లియర్ అంటే మనకు ఏది రా మెటీరియల్ ఉంటుంది అది వాడడం జరిగింది. 12 kilotons ఆఫ్ TNTని వాడడం జరిగింది అనమాట. TNTని వాడడం జరిగింది. సో ఇదండి. అండ్ ఆ తర్వాత 1974లో ఇది జరిగిన తర్వాత ఇండియా బికెమ్ ద 6th nation టు ఎక్స్ప్లోడ్ అన్ అటామిక్ బాంబ్ ఆర్ లైక్ టు బి న్యూక్లియర్లీ ఎంపవర్ నేషన్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇండియా జాయిన్స్ న్యూక్లియర్ క్లబ్ ఆఫ్టర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఇన్ పోక్రాన్ అనమాట. వెల్ ఇదండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ అవుట్ నెక్స్ట్ స్టోరీ లైక్ నెక్స్ట్ స్టోరీ వీ హ్యావ్ 18th May 1933 ఈరోజు మన శ్రీలంకన్ సివిల్ వార్ ఎండ్ అయింది అనమాట మనకు. అది కూడా మేము డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మన ఫస్ట్ ఫ్యాక్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో 1833 May 18th హర్దన్హళి హెచ్డి హర్దన్హళి దూదేగౌడ దేవేగౌడ హీస్ ఇండియన్ పొలిటీషియన్. అట్ ద సేమ్ టైమ్ వాజ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హీ సర్వ్డ్ యాజ్ ఎ నేషన్ యాజ్ ఎ 11th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1st June 1996 to 1921 అనమాట. సో వారి బర్త్డే ఇవాళ 18th May. హ్యాపీ బర్త్డే హెచ్డి దేవేగౌడ గారు. సో హర్దన్హళి దూదేగౌడ గారు ఎవరికి ఊహించినట్టుగా సో వీరు ఎప్పుడు మనకు 1996లో ఆఫ్టర్ ఎలక్షన్స్ లైక్ ది రోజు కొలిషన్ గవర్నమెంట్ పొత్తులో ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇందులో వచ్చేసి రీజనల్ పార్టీస్లో అందరైతే ఉన్నారు. మరి డిస్కస్ చేసాం లాస్ట్ ఎడిటోరియల్ సెషన్లో కూడా మనకు ఇదివరకు రీజనల్ పార్టీస్ అన్నీ కలిసి మనకి ఏఐడిఎంకే టీడీపీ అదేవిధంగా జనతా సెక్యులర్ వచ్చేసి వీరి పార్టీ అనమాట ఇది. హెచ్డి దేవేగౌడ వారి పార్టీ జనతా సెక్యులర్ పార్టీ. హీస్ చీఫ్ అనమాట. అండ్ వీరి యొక్క అబ్బాయి కూడా ఎవరు కుమారస్వామి హెచ్డి కుమారస్వామి. వీరు వచ్చేసి లైక్ హీ వాజ్ అ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక కూడా. మీరు వినుంటారు చూసుంటారు కాంగ్రెస్ కూడా సపోర్ట్ సరిగా సహకరించలే కొన్నిసారి మనకు మీడియా ప్రెస్ మీట్లో కూడా వారు కొంచెం మనకేది లైక్ హీ సోప్డ్ అనమాట. లైక్ హీ వాజ్ క్వైట్ డిప్రెషన్ లైక్ సాడ్ కూడా కొన్ని ప్రెస్ మీట్స్లో లైక్ కొన్నిసారి కళ్ళ నుంచి నీరు కూడా తెచ్చుకున్నారు వారు. సో ఇది కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. హర్దన్హళి హెచ్డిదేవేగౌడ వీరు వచ్చేసి పాలిటీషియన్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1990 లైక్ హిస్ పీరియడ్ వాజ్ ఫ్రమ్ 1996 to 1997 ఈ షార్ట్ రెయిన్ బట్ లైక్ హీస్ బర్త్ ఇస్ ఆన్ 18th May 1933. ఇది ఫ్యాక్ట్ అనమాట ఇది మనకి. అండ్ ఈ ఆల్సో సర్వ్డ్ యాజ్ 14th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఫ్రమ్ 1994 to 1996. వెల్ అండ్ ద నెక్స్ట్ స్టోరీ ఈజ్ 18th May 2009 మనకు ఎల్టీటీఈ మీకు తెలిసి ఉంటుంది. మీకు ఎల్టీటీఈ ఈ యొక్క సోకాల్డ్ ఆర్గనైజేషన్ ఏది ఉందో మనకు వీరి యొక్క అంటే వీరి అండర్లో తెలంగాణ మనకు లైక్ తెలంగాణకు మనం అయితే సపరేట్ రాష్ట్రాన్ని అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలు అయితే ఉన్నాయి మనకు. అప్పుడు ఛత్తీస్గఢ్ అయినా జార్ఖండ్ అయినా అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలు అయితే ఉత్తరాఖండ్ అయినా. సో ఇలా వేరే వేరే రాష్ట్రాలు ఎలాగైతే వారి యొక్క సోకాల్డ్ వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ యొక్క సోకాల్డ్ రైట్స్ కోసం చేశారు. శ్రీలంకలో కూడా తమిళన్ సిన్హలీస్ అనేది మేజర్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో తమిళని చాలా తక్కువ చూపు చిన్న చూపు చూడడం జరిగింది. ఎప్పుడైతే ఒకప్పుడు లాంగ్ బ్యాక్ బ్రిటిష్ కొలనీ పీరియడ్ టైంలో
అంటే బ్రిటిష్ రూల్ లైక్ కొందరు తమిళ్ను వాళ్ళు లైక్ వాళ్ళు మైగ్రెంట్గా అక్కడ వెళ్ళడం జరిగింది డ్యూ టు స్కూల్ అప్పుడు గవర్నింగ్ పాలసీస్ వల్ల. సో అక్కడ కాస్త మేజర్ పాపులేషన్ ఉంది మనకి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాప్లో ఈ గ్రీన్ పార్ట్ అంతా అప్పుడు తమిళ్ వాళ్ళు ఉన్నారన్నమాట. అప్పుడు మనకి తమిళ్ని చాలా చిన్న చూపు చూస్తారు వాళ్ళు మైనార్టీ పరంగా వారిని. సో హక్కుల కోసం పోరాడిన ఇది ఆర్గనైజేషన్ ఏందో అది ఎల్టీటీఈ. ఎల్టీటీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చింది మనకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎలం అనమాట. సో ఈ సోకాల్ 25 ఇయర్స్గా వీరు పోరాడారు గవర్నమెంట్తో సపరేట్ లైక్ స్టేట్ కోసం సపరేట్ లైక్ ఐ మీన్ ఒక సోకాల్ ప్రొవిజన్స్ కోసం వీళ్ళు. సో వాళ్ళ రైట్స్ కోసము పోరాడారు. బట్ దిస్ దట్ లెడ్ టు ఇన్సర్జెన్సీ లెటర్ ఆన్ అది ఇనిషియలీ బిగినింగ్ వాస్ లైక్ ఫ్రమ్ జూలై బిగిన్ ఆన్ 23rd July 1983 అప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇదంతా తర్వాత 25 ఇయర్స్ తర్వాత మనకి ఇది ఎండ్ అయింది. లాస్ట్ క్రమం లాస్ట్ ప్రాసెస్లో లైక్ ఎల్టీ చీఫ్ హీ వాజ్ కిల్డ్ అండ్ సేమ్ టైమ్ హిస్ ఫ్యామిలీ వాజ్ కిల్డ్ బ్రూటల్లీ అండ్ చాలా వరకు జరిగింది. అండ్ ఇదే ఈ సోకాల్డ్ బ్యాటిల్లో అరౌండ్ 1 lakh లైఫ్స్ ఈ సోకాల్డ్ ఈ మొత్తం ఈ మరణకాండంలో ఎల్టీటీ కొద్ది వాజ్ క్వైట్ వెపన్ ఉండే వీళ్ళు వెపన్స్ ఉండేది ఇష్ట ప్రొక్యూర్ వెపన్స్ ఇలా కొద్దిగా మిలిటెంట్ గ్రూప్ అనేప్పుడు వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ ఇక నేషన్ శ్రీలంక ఆ తర్వాత సో మిలిటరీ ఆఫ్టర్ 26 ఇయర్స్ 25 ఇయర్స్ మిలిటరీ క్యాంపెయిన్ తర్వాత శ్రీలంక మిలిటరీ డిఫిటెడ్ తమిళ్ టైగర్స్ ఇన్ ద ఇయర్ 2009 మే మంత్లో 18th నాడు అనమాట. అప్పుడు కంప్లీట్ జరిగింది. సో బ్రింగింగ్ ద సివిల్ వార్ ఒక ఎండ్ అనమాట. సో డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం దీనికి స్టార్ట్ 23rd July ఎల్టీటీ ఎప్పుడు జరిగింది 23 అరెస్ట్ చేసి మళ్ళీ లైక్ లెట్ మీ డూ దిస్. సో ఎల్టీటీ స్టార్ట్ అయింది వచ్చేసి మనకు 23rd July 1983 స్టార్ట్ అవుతే ఇది 18th May 2009 ఎండ్ అయింది అనమాట. సపోజ్ జరిగింది ఇది అండ్ లైక్ టోటల్గా బ్రీఫ్గా చెప్పాలి 25 ఇయర్స్ 9 మంత్స్ 3 వీక్స్ 4 డేస్ అనమాట. రిజల్ట్ ఏంటి లాస్ట్ శ్రీలంక గవర్నమెంట్ గెలిచింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎలం అంటే మిలిటరీ సో అంటే మిలిటరీ దీన్ని పూర్తిగా దీన్ని డిఫీట్ చేసింది. సో ఎల్టీటీ వాజ్ లైక్ ఇట్ ఇట్ సో కాల్డ్ ఏదైతే ఉందో మనకు ఆ సివిల్ వార్ ఏదో ఇటు కంప్లీట్ ఎండ్కి వచ్చింది అనమాట. సో టెరిటరీ పరంగా చూస్తే మీరు పూర్తిగా మనకి ఇక్కడ ఈ గ్రీన్ పార్ట్స్లో వాళ్ళు ముఖ్యంగా అప్పట్లో వారి ఈ టెరిటరీస్లో వాళ్ళు ఎప్పుడు లైక్ నార్త్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో వీరు ఎక్కువ ఉండడం జరిగింది. సో వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది ఇది అన్ని. అండ్ సేమ్ ఆన్ 18th May 1860 నెక్స్ట్ స్టోరీ అబ్రహం లింకన్ వచ్చేసి లైక్ వీరిని ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది యూఎస్ గవర్నమెంట్ అప్పుడు. సారీ యూఎస్లో అప్పుడు ప్రజలు. అండ్ ఆన్ 18th May 1945 భగవత్ చంద్రశేఖర్ మన క్రికెటర్ ఇప్పుడు మన సచిన్ టెండూల్కర్ మనకు విరాట్ కోహ్లీ ఎలా ఉన్నారు. సో 18th May 1945 భగవత్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నెక్స్కోవాలి అప్పుడు ఫేమస్ క్రికెటర్ లైక్ హీ వాజ్ బ్రిలియంట్ ఇండియన్ అంటే లెగ్ స్పిన్నర్ అనమాట. 1964 to 1975 మనకు లైక్ హీ ప్లేడ్ ఫర్ ద నేషన్ హీ రిప్రజెంటెడ్ ద నేషన్. హీ వాజ్ బోర్న్ ఇన్ బెంగళూరు అండ్ లైక్ హీ రిసీవ్డ్ లైక్ హీ వాజ్ అవార్డెడ్ అర్జున అవార్డ్ లేటర్ అర్జున అవార్డ్ అండ్ పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 1972 ఇది సో వారి బర్త్డే అని చెప్పొచ్చు మనం అంట ఈరోజు. 18th May 1995 నాడు మన క్రిమినల్ లా అమెండ్మెంట్ జరిగింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ వచ్చేసి మనకు 18th May 1995 అప్పుడు పార్లమెంట్ వచ్చేసి మనకు 10 ఇయర్ ఓల్డ్ ఏదొచ్చి మనకు మన టాడాకో యాక్ట్ని రిప్లేస్ చేస్తారనమాట. 10 ఇయర్ ఓల్డ్ టాడా యాక్ట్ని రిప్లేస్ చేస్తారు. సో ఇది ఇంకో ఫ్యాక్ట్ ఇది. మనకి ఇండియాలో వచ్చేసి మనకు యాంటీ టెరిజం లాస్ చేసి మనకు చాలా లాస్ ఉండేది వరకు ఉండేవి. టాడా అని ఒకటి ఉండేదన్నమాట. అదేవిధంగా మనకు నెక్స్ట్ పోటా అని ఒకటి ఉండింది. టాడా వచ్చేసి మనకు టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పవచ్చు మనకు టాడా అంటేను. అట్ ద సేమ్ టైం మనకు ఇంకోటి పోటా అని ఇంకోటి ఉంటుంది POT అని ఉండింది. ఇది కూడా తర్వాత దీన్ని కూడా రిపీల్ చేశారు టాడాని కూడా రిపీల్ చేశారు. నౌ UAPA వచ్చేసి మనకు యాక్టివ్లు ఉందన్నమాట. లైక్ రీసెంట్లీ మన లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి మనకు 2019 దీని యొక్క అమెండ్మెంట్ జరిగింది. ఫర్ ఫర్దర్ న్యూస్ లైక్ యూ కెన్ గూగుల్ ఆర్ లైక్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ లెట్ అస్ నో ఇన్ కామెంట్ సెక్షన్ వీ విల్ బీ షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ ఇన్ యాజ్ కామెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో పోటా వచ్చేసి మీకు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 2002 ఇది మీకు మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది మనకు అప్పుడు అదేవిధంగా 2004 దాన్ని అబ్రాగ్ కూడా చేయడం జరిగింది. దాన్ని మొత్తం రిపీల్ కూడా చేయడం జరిగింది. అండ్ యూఏపీఏకి వచ్చేసి మనకి ఇది ఎప్పటి నుంచి లాస్టింగ్ బట్ దీనికి వచ్చేసి మనకు కొత్తగా లైక్ కొన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది 2018 చేశారనమాట. వెల్ సో నెక్స్ట్ స్టోరీ లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి 18th May వీళ్ళు మూవింగ్ ఆన్ ఫాస్ట్ ఫ్రమ్ హియర్ లైక్ 18th May వచ్చేసి మనకు సుఖ్మోయి సేన్ గుప్తా 76 ఇయర్స్ ఓల్డ్ లైక్ వెన్ ఈ పాస్డ్ అవి లైక్ హీ వాజ్ ఫార్మర్ త్రిపుర స్టేట్ చీఫ్ మినిస్టర్ అండ్ లైక్ అట్ ద సేమ్ ఫస్ట్ సీఎం ఆఫ్
సుకుమార్ సేన్ గుప్తా అనమాట. 18 మే 1998 ఇండియా వచ్చేసి మనకు యుఎస్ మాట్లాడిన అప్పట్లో లైక్ అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. న్యూక్లియర్ టెస్ట్ మీద వరకు లైక్ ఒక లైక్ వివరణ కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు న్యూక్లియర్ వచ్చేసి లైక్ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం ఇప్పుడు పాస్ ఆన్ చేశారు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మన న్యూక్లియర్ టెస్ట్ వచ్చేసి లైక్ కొన్ని గ్లోబల్ ట్రీటీస్ని గ్లోబల్ అండర్స్టాండింగ్స్ని మనం వాలేట్ చేసినారంటే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పాస్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం 18 మే 1999 ఆర్బి సప్రే ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ చెస్ ఛాంపియన్ అవుతున్నారు. సో ఇండియా యొక్క ఫస్ట్ చెస్ ఛాంపియన్ ఎవరు? ఆర్బి సప్రే అనమాట. మనకు ఎలాగైతే మనకి ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఎలా ఉన్నారో అలాగనమాట. సో ఇండియాస్ ఫస్ట్ చెస్ నేషనల్ చెస్ ఛాంపియన్ ఈ డైడ్ ఇన్ ముంబై. నెక్స్ట్ ఇంక్ స్టోరీ 18 మే 2004 18 మే 2004 మనకు అప్పుడు కాంగ్రెస్ లెడ్ యూపీఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో కొలిషన్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఫామ్ అయింది అప్పుడు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి అప్పట్లో ఏవైతే ఉంటారో మన మేజర్ లీడింగ్ పర్సన్ ఎవరుంటూ వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అలాగే ఎన్నుకోబడ్డారు. బట్ యూపీఏ చీఫ్ అప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు కూడా నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అని ఉండి కూడా తను షీ టర్న్ డౌన్ అనమాట. షీ టర్న్ డౌన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ వన్ వాస్ క్వైట్ అమేజ్డ్ అండ్ షాక్డ్ ఎట్ ద సేమ్ టైం పర్ప్లెక్స్డ్ అండ్ డూబియస్గా ఉన్నారు. ఏంటంటే హౌ కెన్ పర్సన్, ఎందుకంటే దేశాన్ని వెళ్ళే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎలా ఎవరు టర్న్ అప్ చేస్తారని. సో షీ టర్న్ డౌన్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్షిప్ని తను వదిలేసింది తను. దెన్ లేటర్ ఆన్ షీ చూజ్ మన్మోహన్ సింగ్ అనమాట. మన్మోహన్ సింగ్ తను లైక్ తనుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేసినప్పుడు లైక్ అందరూ మన్మోహన్ సింగ్ సపోర్ట్ చేయడం జరిగింది. బట్ అర్లీ రోజు అప్పట్ అంటే కాస్త అందరు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కూడా అప్పట్లో పెద్ద ఒక లైక్ రిక్వెస్ట్ ఎన్నో పాస్ ఆన్ చేశారనమాట. రీజన్స్ తెలియదు, వ్యాలిడ్ రీజన్స్ ఇంకా తను ఇప్పుడు మనకు సోనియా గాంధీ గారు చెప్పలేదు. లైక్ షీ సైడ్ లైక్ మన్మోహన్ సింగ్ వచ్చేసి వాళ్ళు చాలా బాగా సర్వ్ చేయగలరు నేషన్ని నాకన్నా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. బట్ స్టిల్ లైక్ ఎవ్రీ వన్ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్ లైక్ తను బాగా చేయగలదని. బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్నపాటి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే కొందరు ఏమన్నారంటే మ్యాక్సిమం కొందరు పొలిటీషియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారంటారు. సో ఇదివరకు అలాగే వరకు అటాక్స్ జరిగాయి, రాజీవ్ గాంధీ అసోసినేషన్ ఆ సోకాల్ ఇందిరాగాంధీ అసోసినేషన్ 5 మనకు అటాక్స్ జరిగినాయి. సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎట్ సేమ్ టైం కన్సిడింగ్ హర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ. అప్పుడు రాహుల్ గాంధీ అని మన ప్రియాంక గాంధీ వీరి యొక్క ఫ్యూచర్ని ఆలోచించి కూడా తను యాక్సెప్ట్ చేయాలని అప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట. అలా దిర్ ఇస్ స్టోరీ లైక్ దిస్. బట్ దర్ ఇస్ నో క్రెడిబిలిటీ ఎంతవరకు అది పొందేదని తెలియదు అనమాట. 18 మే 1980 మౌంట్ హెలెన్స్ ఎరప్ట్, మౌంట్ సెంట్ హెలెన్స్ ఏది మన అమెరికాలో ఉన్న ఈ మౌంట్ అయితే మనకి ఇది మౌంటైన్ అయితే ఉందో దీని చూసి మనకి వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఈ వాల్కనిక్ ఎరప్షన్లో 57 వేర్ కిల్డ్. లైక్ లాస్ట్ పార్ట్ ఆఫ్ మనకు వచ్చేసి కోన్ షేప్డ్ వాల్కెన్ వచ్చేసి మనకి ఇది ఒక మ్యాజిక్ క్రియేటర్ ద్వారా మనకి ఇది రిప్లేస్ అంటే జరిగిన తర్వాత అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1300 అండ్ 400 వరకు అప్పుడు ఈ ఎరప్షన్ జరిగింది అనమాట. సో ఇది ఎక్కడంటే కెమెనియా కౌంటీ అండ్ వాషింగ్టన్లో ఉందన్నమాట. కెమెనియా కౌంటీ అండ్ వాషింగ్టన్లో అనే ఒక ప్లేస్లో జరిగింది అనమాట. పసిఫిక్ నార్త్ వెస్ట్ రీజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 18 మే 1848 వచ్చి మన ఫస్ట్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ వచ్చేసి మనకి గ్యాదర్ అయింది ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్లో. ఇది అప్పుడు అది వీరి యొక్క సో కాల్డ్ అంటే కాన్స్టిట్యూషన్ కూడా అప్పుడు మన కాన్స్టిట్యూషన్ అయితే ఉంటుందో రాజ్యాంగం అయితే ఉంటుందో ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఇట్ వాజ్ లైక్ ఇట్ ప్రొడ్యూస్డ్ మనకి ఇది టుడే ఇది అక్కడికి ముందుగా ఫస్ట్లో అది మనకు అక్కడ అంటే ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. దాని వచ్చేసి మనకు లా ఆఫ్ ద ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ కూడా అంటారు, లేకపోతే నేను గ్రెండెస్ అంటారు అనమాట. గ్రెండెస్ కూడా చెప్తారు వారు అంటే అక్కడ జర్మన్ టమ్ అది గ్రెండెస్ అని చెప్పేస్తారు వారు. బట్ స్టిల్ లైక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ లైక్ బేసిక్ లా ఫర్ ద ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చెప్తారు కాన్స్టిట్యూషన్ పేరు అనమాట అది. అండ్ నెక్స్ట్ 18 మే 1804 ఇంకో హిస్టారిక్ ఈవెంట్ ఏంటంటే మనకు అప్పుడు నెపోలియన్ బోనపార్టీ వాజ్ లైక్ ఈ వాజ్ అపాయింటెడ్ అస్ ఫ్రెంచ్ ఎంపరర్ ఆఫ్ ఫ్రెంచ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ 18 మే 1802 బ్రిటన్ వచ్చేసి వారు డిక్లేర్ చేశారు ఫ్రాన్స్ పైన. 18 మే 1860 అబ్రహం లింకన్ వాజ్ నామినేటెడ్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ. అండ్ 18 మే 1951 యునైటెడ్ నేషన్స్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ పూర్తిగా ఎందుకంటే ముందుగానే ఆపరేషన్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పూర్తిగా వీళ్ళకి పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదండి ఈరోజు మనకు బోర్డ్ ఆఫ్ ది డే మనకు ఆన్ దిస్ డే అని ఒక మన ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇది. అండ్ నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెగ్మెంట్ వీ హ్యావ్ వర్డ్ ఆఫ్ ద డే. వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి మనకు లియాజన్ అని చెప్పొచ్చు మనం ఇది. సో లియాజన్ ఆర్ లైజన్ ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తారు బేస్డ్ అపాన్ మనకి అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ మీద. బట్ యూజువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ లియాజన్. లియాజన్ అనే వర్డ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ బట్ ద సేమ్ టైం కొద్దిగా పూర్తిగా తెలియని వర్డ్ అందరికీ కొద్ది ఏంటంటే అది ఫ్రెంచ్ నుంచి డిరైవ్ చేసుకున్న వర్డ్, ఫ్రెంచ్ రూట్స్ ఉన్న కలిగిన వర్డ్ అనమాట ఇది. బేసిక్గా చెప్పాలంటే దిస్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్ కంటెక్స్ట్ యూస్ చేస్తారు. బట్ యూజువల్లీ వచ్చేసి బాగా పాపులర్ వచ్చేసి మనకి సీక్రెట్ రొమాంటిక్ అఫేర్ అనమాట. ఏ సీక్రెట్ రొమాంటిక్ అఫేర్ ఆర్ లైజన్ కెన్ బీ పర్సన్ కెన్ ఆల్సో బి పర్సన్ హు కమ్యూనికేట్స్ బిట్వీన్ 2 పర్సన్స్ అనమాట. ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే ఇద్దరు గ్రూప్స్ మధ్యన
కాంటాక్ట్ ఏ పర్సన్, ఒక మీడియేటర్ యాక్ట్ చేసే పర్సన్, ఇంటర్మీడియట్ పర్సన్ కూడా లయజన్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే రిలేషన్ అయితే ఉంటుందో, ఇల్లిసిట్ రిలేషన్ కూడా యూజువల్గా అది రిఫర్ చేస్తారు. ఇది ఒక ఇద్దరు టూ పర్సన్స్ మధ్యలో ఉన్నాయి, సో కాల్డ్ ఇల్లిసిట్ రిలేషన్ ఏది ఉంటుందో ఆ రిలేషన్ కూడా మనకు లయజన్ అని చెప్పొచ్చు అన్నమాట అన్నట్టు. సో ఒక ప్రేమ వ్యవహారం, ఒక గూడు అంటే గూడు బుఠాని లేకపోతే అంటే గుట్టురట్టుగా సాగే ఒక వ్యవహారం అలాంటి ఒక, సో ఆ రిలేషన్షిప్ మీద అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఇంటర్మీడియటరీ ఏదైతే ఉంటుందో మనకు ఆ కన్వర్జేషన్ ఉంటుందో, ఆ మిడిల్ మ్యాన్ ప్రాసెస్ కూడా అనొచ్చు అనమాట. అందుకే సినిమాస్ పరంగా చూసినట్టు మనకి ఈ వర్డ్ వచ్చి లవ్ అఫైర్ రిలేషన్షిప్ రొమాన్స్ అటాచ్మెంట్ ఫ్లింగ్ ఇంట్రీగ్ అమోర్ ఇంటర్మీడియటరీ ఆర్ ఇంటర్మీడియరీ మీడియేటర్ మిడిల్ మ్యాన్ లింక్ మ్యాన్ రిప్రజెంటేటివ్ ఆర్ ఏజెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కంటెస్ట్ బేస్డ్ మీద మనకి వర్డ్ ఎలా వాడతాం అలా అని మనం చెప్పొచ్చు అనమాట. అందుకే దీనికి మీకు ఇక టూ వర్డ్స్ తీసుకొచ్చాము. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ పరంగా మీకు కొద్దిగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో, క్లియర్గా అర్థమవుతున్న ఉద్దేశంతో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్టు మనకు అపోజిషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది కదా ప్రస్తుతానికి, ప్యాకేజెస్ పరంగా మనకు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఆ కంటెస్ట్ తీసుకున్నాం అనమాట. ఏమని, అపోజిషన్ బ్లేమ్ ద ల్యాక్ ఆఫ్ లయజన్ బిట్వీన్ ద వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మీకు ఫస్ట్ డెఫినేషన్ ఒక పరంగా వాడితే మనం నౌన్లాగా వాడితే అప్పుడు మనకి ఇది ఎలా వస్తుంది, అలా వస్తుంది అనమాట మనకు. సో నౌన్లాగా వాడితే అప్పుడు మనం ఏమనొచ్చు, మనం ది అపోజిషన్ బ్లేమ్డ్ ది ల్యాక్ ఆఫ్ లయజన్ బిట్వీన్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఏంటంటే ఒక ప్రాపర్ కాంటాక్ట్ అండ్ సో కాల్డ్ కన్వర్జేషన్ లేదు, ఒక పూర్తిగా ఒక అంటే లైక్ అటాచ్మెంట్ లేదు, లైక్ ఒక ఇంటర్మీడియట్ లాగా మనం గవర్నమెంట్ వివరించట్లేదని అక్కడ చెప్పినమాట. ఒక పూర్తిగా లేదని దానికి మెయిన్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ అండి, షీ సర్వ్డ్ యాజ్ అ లయజన్ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్. తను వచ్చేసి ఈ రెండు గ్రూప్స్ మధ్య వచ్చేసి తను లైక్ ఒక మిడిల్ మ్యాన్గా ఉండి తను ఒక ఆర్బిట్రేటర్గా ఉందన్నమాట తను అలా అని చెప్పుకోవచ్చు అనమాట. అది మనకండి. సో వర్డ్ ఆఫ్ ద డే ఇది లయజన్. గుర్తుంచుకోండి లయజన్ నౌన్ లాగా యూజువల్గా వాడడం జరుగుతుంది. లయజన్ అంటే ఏంటిది, లియజన్ అని చెప్పేస్తాను యూజువల్గా. సీక్రెట్ రొమాంటిక్ అఫేర్ ఆర్ ఏ లియజన్ కెన్ బీ ఏ పర్సన్ హూ కమ్యూనికేట్స్ బిట్వీన్ టూ గ్రూప్స్ అనమాట. సో ఇది వర్డ్ ఆఫ్ ద డే. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెగ్మెంట్, ఇది వచ్చేసి మనకు ఆన్ దిస్ డే కాదు, ఇక్కడ కూడా చిన్నపాటి మిస్టేక్ జరిగింది. ఇట్ షుడ్ బి లైక్ కార్టూన్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చేసి ఈ కార్టూన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే పిఎం మోడీ గారు ఉన్నారు, అండ్ ఇంకో కార్టూన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో పర్సన్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి షీఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీరు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనం మోడీ గారు చెప్పారు కదా ఏంటంటే 20 లాక్ క్రోడ్స్ అయితే ప్రొవైడ్ మన అంటే లైక్ ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ అయితే ఇచ్చారు, అసిస్టెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దిస్ ఎవ్రీడే వచ్చేసి మనకు ఫస్ట్ ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్, సెకండ్ ట్రాన్స్ ఫస్ట్ ట్రాన్స్ థర్డ్ ట్రాన్స్ అని అంటే లైక్ మెడికల్ సారీ ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే ఉందో అలా ఇస్తున్నారు. అదేంటి మేంజర్ కదా, దీని మీద ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి దీనికి మనకు మోడీ గారు దీనికి పేరు పెట్టారనమాట. ఆత్మనిర్భర్ అంటే మనకు సెల్ఫ్ రిలయన్స్, అంటే మన మీద మన సోకాల్ మార్కెట్ మనం రెగ్యులర్ జనరేట్ చేసి మనం రెవెన్యూ జనరేట్ చేసి గ్లోబల్గా మనం ఆపర్చునిటీస్ తీసుకోవాలి, గ్లోబల్గా మనం మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ ప్రొడక్షన్ పెంచేసి అని చెప్తున్నాను అనమాట. సో ఈ ట్రూలీ మీ లైక్ మీన్స్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనమాట. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మనం స్ట్రాంగ్ చేస్తూ స్ట్రెంగ్తన్ చేస్తూ ఇండియాలో మనం ఇప్పుడు ప్రొడక్షన్ పెంచండి, అండ్ గ్లోబల్గా మీరు అంటే దాన్ని మార్కెట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ స్కీమ్లో వచ్చేసి మనకు మిడిల్ ఎంఎస్ఎంఈ, సో మైగ్రెంట్ వర్కర్స్, హెల్త్ ఇష్యూస్ అన్నిటికి ఎలా మేము అంటే లైక్ ఎలా అలాట్ చేస్తాం ఉద్దేశంతో అది చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదే ఈ ప్యాకేజ్ గురించి, ఇది గిఫ్ట్ లాగా అని మనకు ప్యాకింగ్ జరిగింది ఇదంతా. అండ్ ఇక్కడ ద డిఐవై ఎకనామిక్ ప్యాకేజ్, డిఐవై అంటేను డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని ఒక ఇది అబ్జర్వేషన్, ఇది యూజువల్గా మనకు సోషల్ మీడియాస్లో రెగ్యులర్ వాడడం జరుగుతుంది మనకి. ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఎకనామిక్ ప్యాకేజ్ అంటే లైక్ రెగ్యులర్గా మనం అంటే మన ఇండియాలోని మనము మనకు మనం ప్రొడక్షన్ పెంచుకొని అన్ని స్కేల్స్లో అన్ని మీడియా అన్ని స్ట్రీమ్స్లో మనం అన్ని సెక్టార్స్లో దాన్ని మనం పూర్తిగా దానికి డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ లైన్స్ కదా ఆత్మనిర్భర్ అలా. సో మనం చేసి దాన్ని ఎకనామిక్ పరంగా అన్నిటి పంపించాలని చెప్పేసి దాని మెయిన్ ఉద్దేశం అది అండి. ఇది మనకు కార్టూన్ ఆఫ్ ద డే. అండ్ నెక్స్ట్ స్మాల్ లైక్ మంచి అవకాశం, ఇది అవకాశం ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఖాళీ సమయంలో మీ క్రియేటివిటీని మీరు ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చిన అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు పూర్తిగా చదవచ్చు. ఇది వరల్డ్ ఎన్వైరన్మెంట్ పురస్కరించుకొని వారికి కొన్ని కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీ కాంపిటీషన్, పెయింటింగ్ స్కెచింగ్, డిజిటల్ ఆర్ట్ కాంపిటీషన్, దీంట్లో మీరు కనుక స్పెషలిస్ట్ అయి ఉంటే తప్పకుండా దాన్ని మీరు షేర్ చేయండి, బాగుంటుంది. వాళ్ళు ఎందుకంటే మీరు 25,000
15,000 5,000 క్యాష్ అవార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు అన్నమాట. 10,000 15,000 అలా ఫైవ్ పార్టిసిపెంట్ సెలెక్టెడ్ ఇలా. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ యూఎస్ ఇన్ ద క్రియేటివిటీ అనమాట. ఈ స్క్రీన్ షాట్ తీసేసుకోండి, పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు కాంట్ రీచ్ దీస్ ఆఫీషియల్స్ ఈ యొక్క ఈమెయిల్ ఐడి పేజ్ మీకు చూపించాను నేను, ఇక్కడ మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ కింద మీరు ఫేస్బుక్ పరంగా మీకు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఉంది. అండ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ తప్పకుండా వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ డిపార్ట్మెంటరీ మీరు ఎంట్రీస్ విల్ బి అలౌడ్ టిల్ లైక్ ఇన్ ఫోర్ కేటగిరీస్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు మీకు లైక్ ఇట్స్ ఆన్ ఐ గెస్ 2nd June ఇస్ లాస్ట్ డేట్ అన్నమాట. 15th May టు 2nd June టిల్ 11:59. అండ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ పెడతారు, మీ ఫొటోస్ని, మీ క్రియేటివిటీని, మీ పెయింటింగ్ని, స్కెచింగ్, మీ డిజిటల్ ఆర్ట్ని కూడా. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నౌ స్పీకింగ్ ఇన్ టు ఎడిటోరియల్ వన్ ఆర్టికల్. మన ఎడిటోరియల్ వన్ వచ్చి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చి మన పీకింగ్ ఆన్ ఇండియాస్ కరోనా వైరస్ ట్యాలీ అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు బేసిక్గా, పీకింగ్ అంటే మనకి ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడవచ్చు మీరు, ఇక మనకి ఎవరెస్ట్ ఉంది కదా, ఎవరెస్ట్ సింబల్ కూడా లోగో చూస్తే మీరు ఏంటి, మనకి ఎవరెస్ట్, మనం ఎవరెస్ట్ అధిరోహించడం ఏంటి అది కష్టము, ఎవరెస్ట్ని ఏదో స్కేల్ చేయడం మౌంట్ చేయడం కష్టము అనేది కష్టం అనుకుంటారు. గవర్నమెంట్ కూడా కష్టం అనుకుంటారు కాబట్టి మనము అది ఈజీ చేస్తున్నాం. మన రెగ్యులర్ లెర్నింగ్ ప్రాసెస్ మనకు ఇంక్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఏదో ఉందో మనకు దీనివల్ల అన్నట్టు. సో ఈ టాప్ పాయింట్ ఏదో దీన్ని పీక్ అంటారు అన్నమాట. దీన్ని పీక్ ఆర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎఫెక్స్ పాయింట్. ఈ ఎఫెక్స్ పాయింట్ ఏదంటే అంటే ఇట్ ఇంక్రీజెస్ అన్నమాట. కింద నుంచి చూస్తే మీరు ఆ పాయింట్ మీరు పైకి రైజింగ్ అవుతుంది కదా, సో ఒక ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట మీరు చెప్పవచ్చు అనమాట. పీకింగ్ అంటే మనం ఇంక్రీజ్ అవ్వడము, మీరు హైట్ ఇంక్రీజ్ అవుతుంది కదా కింద నుంచి మీకు, అలాగే పీకింగ్ అంటే ఇంక్రీజ్ అనమాట. సో పీకింగ్ ఆన్ ఇండియాస్ కరోనా వైరస్ ట్యాలీ అంటే మన ఇండియాలో కరోనా వైరస్ ట్యాలీ అయితే ఉందో అది ఇది రాను పెరుగుతుంది. ప్రస్తుతానికి మనం 95,000 దాటాము. చైనాని ఇప్పుడు బీట్ చేసాము. చైనాని మనము లైక్ తప్పకుండా లైక్ మన కొద్దిగా ఇది అవమానకరమే కానీ లైక్ ఇట్స్ ఆల్ లైక్ విత్ ఇన్ అవర్ మన హ్యాండ్స్ అనమాట. మన కొద్ది ఇంకా మన కొద్ది కొన్ని రోజులు అంటే నిగ్రహంగా ఉంటే ప్రాపర్గా మనం కంట్రోల్ చేస్తే తప్పకుండా ఇది అవుతుంది. దేశ అందరి గవర్నమెంట్ సేమ్ టైం పీపుల్ షుడ్ సపోర్ట్ అండ్ లెట్స్ బ్రింగ్ దిస్ నెంబర్ డౌన్ వెరీ సూన్. అండ్ బట్ ద గుడ్ న్యూస్ ఇద్దరికి మోటరేట్ మనకు ప్రస్తుతం ఎక్కువ లేదు, బట్ స్టిల్ ద కరోనా వైరస్ కేసు అవుతుంది, పాజిటివ్ కేసు పెరుగుతున్నాయి రోజు రోజుకి. చాలా కాస్త ఆలోచన కలిగిస్తుంది అనమాట. సో అందుకే అది మనకి పూర్తి టైటిల్ అదే చెప్తుంది మనకు. సో టైటిల్ అయితే మాక్సిమం డిఫైన్ చేసిన సమ్మర్ చెప్తూ మనం సమ్మర్ డిస్కస్ చేద్దాము. డిస్పైట్ ద ఎక్స్టెండెడ్ లాక్డౌన్ ద స్టడీ రైజ్ ఇన్ కేసెస్ ఈజ్ ఎ కాజ్ ఫర్ వరీ. మీరు ఈ మొత్తం అంటే ఐటీఎల్ చదివిన తర్వాత మీరు కనుక మీరు ఒక ప్యాసేజ్ రాదనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ పరంగా లైక్ ఇవన్న టెస్ట్ చేసుకోవాలి ఇన్నర్ పొటెన్షియల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని తప్పకుండా మీరు దీని ఒక క్వశ్చన్ లా తీసుకోవచ్చు. మీరు సైడ్ అయిన పక్కన పెట్టేసి మీరు ఎక్స్ప్లెయిన్ అని పెట్టచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ పెట్టేసి మీరు తప్పకుండా దీన్ని రాయండి 250 words లైక్ యూ షేర్ యువర్ థాట్స్. అండ్ తప్పకుండా వాటి మీరు ఒకవేళ కనుక మీరు కామెంట్ రూపంలో మాకు తెలియస్తే తప్పకుండా వాళ్ళని మేము ఎవాల్యుయేట్ చేస్తాము. నెక్స్ట్ ఉంది, డిస్పైట్ ద ఎక్స్టెండెడ్ లాక్డౌన్ ద స్టడీ రైజ్ ఇన్ కేసెస్ ఈజ్ ఏ కాజ్ ఫర్ వరీ. చెప్పడం జరిగిందంటే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినంత వరకు కూడా ఎంత ఎక్స్టెండ్ చేస్తున్నా కూడా మన స్టిల్ మనకు ఈ ఏదో రైజ్ అయితే ఉందో మనకు ఈ కరోనా వైరస్ కేసు ఏదో రైజ్ అయితే ఉందో ఇది మనకంటే దీని యొక్క నెంబర్ అయితే ఉందో అది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకు అది. సో మనకు బేసిక్గా సైడ్ రీడింగ్ అది చెప్తుంది. నెక్స్ట్ ఇక జిస్ట్ కూడా చెప్తా చూసుకుందాం. మేము 106 days అవుతుంది ఇప్పటికి మనకు ఏది ల్యాబొరేటరీ ఫస్ట్ ల్యాబొరేటరీ కన్ఫర్మ్ టెస్ట్ అది కరోనా వైరస్ అయినప్పటికీ January 3rd వచ్చేసి మనకు అప్పుడు జరిగింది. బట్ స్టిల్ ఇండియా సర్పాసెస్ మనకి చైనా యొక్క 84,000 చైనా అకౌంట్ ఏదైతే ఉందో మనకు అఫీషియల్ వాళ్ళు చెప్పడం జరిగింది. 84,038 కేసు అవుతుంది. దాని నెంబర్ కూడా మనం ఈజీగా మనం త్వరలో చేయదు మనం అంటే క్రాస్ ఓవర్ అనమాట. ఇప్పుడు ఆన్ మే ఫిఫ్త్కి వచ్చేసి మనము ఇండియా హ్యాడ్ ఓవర్ 85,000 కేసెస్ అనమాట. డెత్ రోల్ వచ్చేసి మనకు ప్రస్తుతం మార్టాలిటీ రేట్ వచ్చేసి మనకు 2,752 అయితే మెంబర్స్ ఉన్నారు. లైక్ దే బ్యాటిల్ విత్ దిస్ అంటే కరోనా వైరస్ బట్ స్టిల్ లైక్ దే హ్యావ్ టు గివ్ అప్ వారు అంటే కొన్ని లైక్ బలికొన్న ఈ డిసీజ్ అనమాట. లైక్ వాళ్ళు చనిపోవడం జరిగింది. బట్ వేరే మనకు అప్పటికి మనకు కరోనా ఈ విషయాన్ని చూస్తే మనకు కొద్దిగా అదృష్టవంతులమే. ఎందుకంటే చైనా వచ్చి ఈ నెంబర్ వచ్చి 4,063 అనమాట. 4,633 అది ఉందన్నమాట. సో అరౌండ్ ఒక 10 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు అంటే ఇండియా కన్నా ఎక్కువ కేసెస్ కలిగింది అనమాట. సో ఇండియా స్టాండ్స్ కలిగి అరౌండ్ 11th పొజిషన్ నేను అంటే గ్లోబల్ ఎక్కువ పాజిటివ్ కేసెస్ అయితే డయాగ్నోస్ అయ్యి వాటిలో అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ డెత్ టోల్ ఇండియా లైక్ మనకు టోల్ యూఎస్లో ఏదో ఉందో మనకి ఈ నెంబర్ అయితే ఉందో ఇది మనకు అంటే లైక్ చైనా ఇద్దరు పాస్ అయింది, ఫస్ట్ నేషన్ పాస్ అయింది అనమాట. ఇది ఫస్ట్ నేషన్ టు డూ దట్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా మన 1.4 మిలియన్ జరిగింది ప్రస్తుతానికి. చైనాలో అంటే యూఎస్ కన్నా చూసుకుని 1.4 కాదు లైక్ ఇప్పుడు నాకు తెలిసి అఫీషియల్ ఫిగర్ 1.54 అవుతుంది అనమాట. 1.54 మిలియన్ కేసెస్ అక్కడ మనకి యూఎస్ ప్రస్తుతం డిటెక్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం March 18 వరకు వచ్చేసి మనకి చైనా March 18 నుంచి చైనా వచ్చేసి మాదిరి 0 కేసెస్ అవుతున్నాయి. మాదిరి పూర్తిగా కేసెస్ లేవు ప్రస్తుతం. మేము వీఆర్ అనేబుల్ టు మాదిరి ఇంకా డయాగ్నోస్ అవ్వట్లేదు అంటే లైక్ ఎవరు కూడా ఎఫెక్ట్ లేరని చెప్పడం జరుగుతుంది అనమాట. సో జస్ట్ 160 కేసెస్ అనేవి జరిగాయి అంటే అప్పుడు ఇండియా పొజిషన్ వచ్చేసి మనకు అరౌండ్ 160 కేసెస్ ఉన్నాయి. అప్పుడు రీసెంట్ 3 డెత్స్ జరిగాయి. ఇప్పుడు మార్చ్ 18 నాడు చూసుకుంటే
చైనాలో ఒక కేసు కూడా దొరకలేదు, బట్ ఇండియాలో వచ్చేసప్పటికి 162 కేసెస్ అంటే పాజిటివ్ కేసెస్ అప్పుడు తేలినాయి, బయట డయాగ్నోస్ అయ్యాయి. నిజంగా అప్పుడు ముగ్గురు చనిపోవడం జరిగింది అనమాట. సో డిస్పైట్ ద కంట్రీ బీయింగ్ లాక్డౌన్ సిన్స్ ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్ నుంచి మన కంట్రీ లాక్డౌన్లో ఉన్న, స్టిల్ ఈ ఫ్రెష్ కేసెస్ ఏవైతున్నాయో, డెత్స్ ఏవైతే ఎవ్రీడే కూడా మనకి ఇవి పెరగడం జరుగుతుంది. సో ఈ స్టడీ అయితే ఉంది మనకు, అంటే అరౌండ్ 3600 కేసెస్ ప్రతిరోజు, అంటే మనకు ఎప్పుడు మే 8 చూసుకుంటే స్థిరంగా ఆన్ యావరేజ్ ఎవరైతే అరౌండ్ 3600 కేసెస్ పై నుంచి మనకు రిజిస్టర్ అవుతున్నాయి అనమాట. దీనికి చాలా కన్సర్నింగ్ ఇష్యూ, దీనికోసం మనం అడ్రస్ చేయాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇది డబ్ల్యూహెచ్ అడ్వైజ్లు అయితే అలా చాలా వరకు ఏమైనా అంటే ఆర్గనైజేషన్ తెలుగుతున్నాయో వీళ్ళందరూ పార్టీస్ పూర్తిగా మనం కొద్దిగా ఇంకా అంటే ప్రెషియస్గా మనం ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ అయితే ఉందో దీంట్లో మనం కొద్ది కాషియస్గా ఉంటే మనం ఈ కేసెస్ ఏవైతున్నాయో ఈ మ్యానిఫోల్డ్ అంటే అవ్వకుండా అంటే లైక్ ఇంక్రీజ్ అవ్వకుండా ఈ కేసు అన్నీ మనం కొద్దిగా తగ్గించవచ్చు. ఇది ఇది ఎలా జరగవచ్చు అంటే మనం ఇది ట్రేసింగ్ ముఖ్యంగా అంటే మనం డయాగ్నోస్ చేయడం బేసిక్గా ఇది ఎవరికైతే ఉందో ఎక్కడైతే ఉందో ఒక పర్సన్ ఒక చైన్ ద్వారా అనమాట, ఒక పర్సన్ ఎఫెక్ట్ అవుతే ఆ పర్సన్ త్రూ ఆ చైన్ అయితే ఉన్నది. సో ట్రేస్ అవ్వడము, ట్రేస్ చేసి వారిని కనుగొని ఆ తర్వాత ఐసోలేట్ చేయడం అనమాట, వారిని మొత్తం అందరినీ నిర్బంధించడం అనమాట. స్వీయ నిర్బంధము, గృహ నిర్బంధము, ఏ విధంగా వాళ్ళకు హాస్పిటల్స్లో లేకపోతే వేరే వేరే చోట కూడా వారిని నిర్బంధించడం అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం వారికి ట్రీట్ చేయడం అనమాట. సో కోవిడ్19 ఏవైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళు సివియర్ అయితే వారిని ట్రీట్ చేయడం అని చెప్తున్నాం అనమాట. మెడికేషన్స్ ఇలా చేస్తూ ఉంటే తరచుగా ఎక్కువ ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కడైతే ఉందో అలా అరికడితే ఎందుకంటే మనం చైన్ బ్రేక్ చేస్తాం అనమాట. చైన్ బ్రేక్ చేసి ఈ యొక్క నెంబర్ని తగ్గించొచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. దట్ ఈవెన్ నెక్స్ట్ సెంటెన్స్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్లో ఏంటంటే దట్ ఈవెన్ డ్యూరింగ్ ద లాక్డౌన్ ఇండియా హెస్ విట్నెస్ ద షార్టెస్ట్ టైమ్ ఆఫ్ 13 డేస్ ఫర్ కేసెస్ టు డబుల్ కంపేర్ విత్ 14 అదర్ కంట్రీస్ విచ్ ఆర్ ద మోస్ట్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ టెస్టిమోనీ టు ద వైస్ ప్రెసిడెంట్ అని తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి బేసిక్గా ఇండియాకి వచ్చి మనకు 13 డేస్ టైం పట్టింది బేసిక్గా మనకి కేసెస్ డబుల్ అవ్వడానికి. మనం వేరే 14 అదర్ కంట్రీస్ అవుతున్నాయో, వేరే 14 కంట్రీస్ అవుతున్నాయి బేసిక్గా ఇక్కడ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యారు. అక్కడ వచ్చి ఇది చాలా అంటే బీభత్సంగా అయితే రిపోర్ట్ అయింది, దానికన్నా కొద్ది తక్కువనే మనం పేస్తుంది. బట్ స్టిల్ చూసుకుంటే మాత్రం మనకు కొద్దిగా బెటర్ అయ్యింది, బట్ స్టిల్ మనకు 13 డేస్ వరకు మనం ఆ కేసు డబుల్ అయ్యాం. వేరే వాటి వేరే చోట మాత్రం చాలా త్వరగా అయిపోయింది. బట్ మనం కొన్ని ఇంత మెజర్ మనం ఇంత ముందు జాగ్రత్త పాటిస్తున్నా స్టిల్ కొద్దిగా ఇన్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మన కేసెస్ మాత్రం మనకి ఇంక్రీజ్ అవుతాయని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది పెరగడానికి ఏంటంటే మేము రష్యా బ్రెజిల్ మాత్రం ఇక్కడ వచ్చేసి బేసిక్గా ముందుగా కేసెస్ పెరగడం జరిగింది, బట్ స్టిల్ దాని వల్ల కంట్రోల్ చేరిగారు కొన్ని మెజర్స్ వల్ల. బట్ ఇండియాలో వచ్చేసి ప్రస్తుతానికి అమౌంట్ వచ్చేసి మనం 94,700 అని చెప్తున్నారు. ఇది ఆర్టికల్ ప్రకారం ఈ రోజు వచ్చేసి మనం 90% దాటింది ఇది మనకి ఇది. సో ఇది ఏదైనా మన ట్రాన్స్మిషన్ అయితే ఉందో మనకి ఇది అంటే పూర్తిగా కనుగొనాలని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పూర్తిగా మన ఎఫెక్ట్ అంటే చూసుకుంటే ముందుగానే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రేసింగ్ ఐసోలేషన్ ఏది ఉందో దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది అని ఇక మెయిన్ ఆర్టికల్ చెప్తున్నారు. ఇదంటే కొద్దిగా సజెస్టివ్ ఆర్టికల్ అది చెప్పాలంటే మనకు అంటే లైక్ కాషియస్ చేసేసినట్టు ఆర్టికల్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఇక్కడ మీరు చూడొచ్చు ఒక టర్మ్ సెంట్రల్ సర్విలెన్స్ అని మెడికల్ పరంగా మెడికల్ టర్మ్స్లో మీరు యూజువల్గా వాడడం జరుగుతుంది. సెంట్రల్ సర్విలెన్స్ అంటేను లైక్ వాట్ యూ సే ఒక ఇండికేటర్ అన్నమాట. ఇది మనకు జబ్బు ఉంది అలాగే మనకి సో కాల్డ్ డిసీజెస్ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ప్రివేలెంట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అలాంటి ఒక ఇండికేషన్ అయితే ఇస్తుందో మనకి ఇండియాలో స్టిల్ చాలా వరకు ఇది మన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో ఏవైతే ఉన్నారు వీళ్ళంటే మనకి ఇది సార్స్ కదా, సార్స్ అంటే షార్ట్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2 అని చెప్పడం జరుగుతుంది. కోవిడ్ 19 ఇంకో పేరు, కోవిడ్ 19 మనకు దానికి ఇంకో పేరు. సో దీన్ని ప్రాపర్గా మనం చేస్తే మనకు మెడికల్ ఇంకా జబ్బు మనకి ఇండియాలో ఉంది స్టిల్. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఈ హై రేట్ ఆఫ్ ఏదో అసింప్టోమాటిక్ ట్రాన్స్మిషన్ ఏదో అసింప్టోమాటిక్ అంటేను జబ్బు ఉన్నట్టు లక్షణాలు తెలియకుండానే మనకు వైరస్ ఉంటుంది, బట్ స్టిల్ అది యొక్క సింటమ్స్ మనకు బయట కనిపించవు. అసింప్టోమాటిక్ ట్రాన్స్మిషన్ లేదనమాట. సో సింటమ్స్ పూర్తిగా లేక కనిపించకుండానే ఒక నుంచి ఒకటి మనకు కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇండియాలో, బట్ స్టిల్ గవర్నమెంట్ పూర్తిగా ఏజెన్సీ మనకు తెలియజేయడం లేదు. కానీ స్టిల్ ఈ పీపుల్ దే ఫాలో అంటే ఏదైతే ఉందో మనకి ఇది ఈ ప్రాసెస్ని మనకు ఉందో ఇది కొద్దిగా లాక్డౌన్ పూర్తిగా సీరియస్ తీసుకొని కొద్దిగా కమ్యూనిటీ పరంగా టచింగ్స్ ఏమైనా లేకుండా అంటే ఇది సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇది చేస్తే మనకు అసింప్టోమాటిక్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వైరల్ అయితే ఉంది ఇది మనకు తిరిగి మళ్ళీ అందరిలో మనకి ఇంకా మరింత భారీ స్కేల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒక లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని రూల్స్ సడలించారు, ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేశారు. ఇలాంటి టైంలో కూడా పిల్లలు జనాలందరూ జాగ్రత్త ఉండాలి. మీకు సింటమ్స్ ఉన్నా లేకున్నా కొద్దిగా మీకు డ్యూబియస్గా కొద్దిగా డౌట్ అనుమానం గో యూర్ సెల్ఫ్ అండ్ గెట్ టెస్టెడ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు. సో విత్ ఓవర్ 11,200 కేసెస్ తమిళనాడు వచ్చేసి మన సెకండ్ ప్లేస్ ఉంది. మనకు అదేవిధంగా మహారాష్ట్ర వచ్చేసి మనకు అరౌండ్ 33,000 కేసులు ఉన్నాయి అక్కడ అనమాట. సో ఇది మన ఫస్ట్ ప్లేస్ ఉంది అనమాట ఇండియాలో. సో ఇలా మనకు కొన్ని స్టేట్స్ ఉన్నాయి, వాటి ఫిగర్స్ మీరు గూగుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఆరోగ్య సేతు యాప్లో కూడా మీకు తెలుస్తుంది అనమాట మనకు. బట్ విత్ ఓవర్ 4,000 టెస్ట్ పర్ మిలియన్ తమిళనాడు ఈజ్ నియర్లీ 2 times మోర్ దెన్ మహారాష్ట్ర. కానీ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే మన తమిళనాడు వచ్చేసి మనకు రోజు వచ్చేసి మనం 4,000 టెస్ట్లు అక్కడ జరుగుతుంది కాబట్టి. సో ఇది మహారాష్ట్ర కానీ కొద్దిగా బెటరే మనం ప్రస్తుతం ప్రోగ్రెస్ చేస్తుంది. అదేవిధంగా మనం వేరే స్టేట్స్ చూసుకున్నా మనం ఇది కన్సర్న్ తీసుకుంటుంది అనమాట. ఇది ఈ కన్సర్న్ కూడా తీసుకొస్తుంది ఎందుకంటే వేరే స్టేట్స్ కొన్ని స్టేట్స్ చూసుకుని ముఖ్యంగా కేరళ అయినా కర్ణాటక అయినా వీరు ఏం చేస్తారంటే ముందుగా వీరు ఇంత కేసెస్ స్టార్టింగ్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, బట్ తర్వాత వీరు తగ్గుముఖం పట్టింది. ఎలా అంటే వీరు ట్రావెల్ హిస్టరీ అయితే ఉందో ఇది వరకు
ట్రావెలిస్ట్ ఏవైతే ఫారెన్ నుంచి వచ్చారో, అయితే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారో, స్టేట్స్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ వచ్చారో, వీరందరినీ ఇగేసి ముందుగా కనుక్కొని వీళ్ళు వారిని అందరినీ అంటే క్వారంటైన్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆ చైన్ బ్రేక్ చేయడం జరిగింది అనమాట. సో మ్యాక్సిమం ఆ చైన్ బ్రేక్ చేయడం వీళ్ళు కొద్దిగా సఫర్ అంటే వీళ్ళు సక్సెస్ అయ్యారు. వీరు ఆ ప్రాసెస్లో లైక్ అక్కడ కేసెస్ తక్కువ రిజిస్టర్ అవుతున్నాయి, ఏది కర్ణాటక అండ్ కేరళలో కూడా. సో కేరళ ఇస్ డూయింగ్ ఫార్ బెటర్ అండ్ లైక్ ద సేమ్ టైం వేరే కంట్రీ స్టేట్స్ కన్నా అండ్ కర్ణాటక కూడా అక్కడ కేసెస్ కంట్రోల్ అయ్యాయి. సిమిలర్లీ ఇక సర్విలెన్స్ అయితే ఉందో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 2400 కేసెస్ అంటే డయాగ్నోస్ అవుతూ వస్తున్నాయి అక్కడ మనకు. సో కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఎక్కువ కేసెస్ డయాగ్నోస్ చేస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ కూడా మనకు హై పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫైనల్గా మనకు కంక్లూడింగ్ నోట్ ఏం చెప్పొచ్చు అంటే నేను గుడ్ సర్విలెన్స్ అయితే వచ్చి మనకు అంటే లేదు అక్కడ పూర్తిగా ఇక్కడ. సో గుడ్ సర్విలెన్స్ పెంచుకోవాలంటే ప్రాపర్గా అందరినీ అంటే సర్వే చేస్తూ అంటే ఎక్కడైతే ఎవరున్నారో, ఏదైతే ట్రావెలిస్ట్ ఉన్నారు, లేకపోతే సిమ్టమాటిక్ ఉన్నారో, అసిమ్టమాటిక్ ఉన్నాయి, ఎక్కడ స్ప్రెడ్ అవుతున్నారు, ఈ యొక్క చైన్ నెట్వర్క్ అనుకుంటే తప్పకుండా దాన్ని బ్రేక్ చేయాలని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ విత్ ట్రేసింగ్ అట్ ద సేమ్ టైమ్. ఈ వాట్ యు సే ట్రేసింగ్, ఐసోలేటింగ్ అండ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట అది. సో ఇప్పుడు అంటే ఏ స్టేట్ కూడా పూర్తిగా ఊపిరి పీల్చుకునే పొజిషన్ లేదు, ఏ స్టేట్ కూడా పూర్తిగా ఈ యొక్క డిసీజ్ ఏదైతే చెప్పుకోలేము, ఇంక్లూడింగ్ కేరళ కూడా అక్కడ కేసెస్ లేవంటేనో, కేసెస్ కోసం తగ్గుతున్నాయంటే ఇండికేషన్ ఏంటిది, అక్కడ మన కేసెస్ లేవని కాదు. సో ఈ కంప్లసెంట్ నేచర్తో మనం ఉండలేము ప్రస్తుతానికి, సాటిస్ఫైడ్గా అంటే కంప్లసెంట్ సాటిస్ఫైడ్ అనేది సాటిస్ఫాక్షన్ అనమాట, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ కంప్లసెంట్తో మనం ఉండలేము. సో అన్ని స్టేట్స్ కూడా ఇంక్లూడింగ్ నో స్టేట్ ఇంక్లూడింగ్ కేరళ కెన్ థర్స్ బి కంప్లసెంట్, అంటే ఎవరు కూడా మనం పూర్తిగా రిలాక్స్గా ఉండలేము. బట్ స్టిల్ అందరు కోఆర్డినేషన్ చేస్తూ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని అంటే లైక్ టెస్ట్ చేస్తూ ఎక్కువ టెస్ట్ ఈ యొక్క నెట్వర్క్ని అంటే బ్రేక్ చేయాలని చెప్తున్నారు అనమాట. సో ఇదండి మనకు ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ మనకి మెయిన్ సమ్మరీ అండ్ దాని గురించి అనమాట. వర్డ్స్ కూడా పెద్ద కాంప్లికేటెడ్ లేవు, ఈరోజు చాలా సింపుల్గా ఉన్నాయి. వాటి యొక్క మీనింగ్ మన తర్వాత నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుంటాం అనమాట. స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ ఆల్, ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండ్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ హ్యావ్ స్టార్టెడ్ ఆన్లైన్ కోచింగ్. సో ఈ కోచింగ్లో తప్పకుండా లేవు అంటే లైక్ అందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఆఫ్లైన్ మార్కెట్లో ప్రస్తుతం మనకు అంత లైక్ క్లాస్ అవైలబుల్ లేవు కాబట్టి స్టూడెంట్స్ మీ అభ్యర్థన మేరకు వెబ్సైట్ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అటెండ్ 3 క్లాసెస్ లైక్ డెఫినెట్లీ మీరు యూ షుడ్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్కైనా మ్యాక్సిమం సెలెక్షన్స్ ఉన్నాయి, అది ఒకటే ఇన్స్టిట్యూట్ ఒకటే బ్రాంచ్ నుంచి అంటే లైక్ వీ ఆపరేట్ ఫ్రమ్ సింగిల్ బ్రాంచ్, ఎందుకంటే బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ అట్ ఓన్లీ సింగిల్ ప్లేస్ అనమాట. సో బెస్ట్ ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి మ్యాక్సిమం సెలెక్షన్స్ ఏమైనా ఉంటే అది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి ఉన్నాయి. అవి తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి. క్లాసెస్ 3 ఫ్రీ క్లాసెస్, మీరు కనుక ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ పాస్ అయితే స్క్రీన్షాట్ తీసుకోండి, ఈ యొక్క స్లైడ్ స్క్రీన్షాట్ తీసుకుని అది పాస్ చేసుకొని మీరు షేర్ చేయండి తప్పకుండా వారికి. సో ఫ్రీ క్లాసెస్ ఎవరైనా వినొచ్చండి మీరు. ఆ ఫ్రీ క్లాసెస్ వినడానికి ఏం చేయాలంటే మీరు 3 క్లాసెస్ని ఆన్లైన్లో వినదలుచుకుంటే మీరు everest.everestimpact.live అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వండి అంటే మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ వచ్చేసి మీరు జస్ట్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ యొక్క డీటెయిల్స్ మీరు అక్కడ మీ పేరుతో పాటు మీరు జస్ట్ మీ యొక్క ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే తప్పకుండా మీరు ఈ ఫ్రీ యాక్సెస్ వస్తుంది అనమాట. 3 క్లాసెస్ వినడానికి మీకు అవకాశం తెలుస్తుంది. మా బెస్ట్ క్వాలిటీ మేము ఇస్తున్నాం అంటే మీకు కూడా అది యూ విల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మీరు వచ్చేసి మాకు వాట్సాప్ చేయొచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు. ఏ నెంబర్స్కి 9030003015కి, అదేవిధంగా 7097091155 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. మంచి కోర్సెస్ ఇస్తున్నాము, బెస్ట్ కోర్సెస్ ఇస్తున్నాము, ఎట్ ద బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము. స్పెషల్ ఆఫర్ కూడా ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్గా రన్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే లాక్డౌన్ నుండి కూడా తప్పకుండా మీరు జాబ్స్ కోసం ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ వచ్చే, ఎందుకంటే త్వరలో మెయిన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ప్యాకేజ్ ఇంక్లూడ్ గవర్నమెంట్ కొత్త ప్యాకేజెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏమైనా డోకా పెట్టుకుని నోటిఫికేషన్ వస్తున్నాయి. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో జాబ్ మీకు తప్పకుండా వస్తుంది ఇదండి. అండ్ ఒక శాంపుల్ ఏంటంటే మీకు Tier 1 Platinum కోర్సు ఒక శాంపుల్ పెట్టాము పూర్తి డీటెయిల్స్ కోసము. వేరే కోర్స్ డీటెయిల్స్ కోసం అని తప్పకుండా మీరు www.everestimpact.live అనే వెబ్సైట్ మీరు విజిట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ దోస్ డీటెయిల్స్ అండ్ మీకు వేరే కోర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ పొందుపరచామన్నమాట. ఎస్ఎస్సీ సీజిఎల్ Tier 1 Platinum ప్యాక్లో వచ్చేసి మీకు మినిమం 350 అవర్స్ ఆఫ్ టీచింగ్ క్లాస్ ఉంటాయి. మీకు ఎట్ ద సేమ్ 50 హై క్వాలిటీ మాక్ టెస్ట్ అండ్ విత్ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం. అవి బెస్ట్ విత్ హై క్వాలిటీ అంటే క్వశ్చన్స్తో పాటు మీకు ప్రతి టెస్ట్ మాక్ టెస్ట్కి మీకు అంటే క్వశ్చన్ టు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు టాపిక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము డైలీ ఎవరిడే. మీ 4 to 5 అవర్స్ క్లాస్రూమ్ సెషన్స్ ఉంటున్నాయి. స్పెషల్ లైవ్ రూమ్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ 20+ ఇయర్స్ కలిగిన ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళకి వన్ ఆఫ్ ద సో కాల్డ్ వెరీ లెస్ ఇన్స్టిట్యూట్స్ ఎంత ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. సో ఫ్యాకల్టీయే డైరెక్ట్ అంటే డైరెక్టర్స్ డైరెక్టర్సే డైనర్గా ఫ్యాకల్టీగా డైరెక్టర్సే నేరుగా ఫ్యాకల్టీగా
ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ మాత్రం ఎవరెస్ట్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ అనమాట. తప్పకుండా మీరు దీని అంటే మీరు కోర్స్ని కన్సిడర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని తెలియజేయండి అనమాట. ఎందుకంటే మీ ఒక చిన్న వర్డ్ ఆఫ్ హెల్ప్ కూడా ఒక ఎందరికో లైఫ్ని సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. స్క్రీన్షాట్ తీసుకోండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే జస్ట్ కాంటాక్ట్ అస్, వాట్సాపర్స్ కాల్ అస్, వాట్సాపర్స్ 9030303185707097155 అనమాట. వాట్సాప్ చూడండి ప్రిఫర్ చేయండి, వాట్సాప్ చేస్తే బాగుంటుంది కదా, అందరూ కాల్స్ ఒకేసారి మనం రిసీవ్ చేయలేం కాబట్టి. అప్పుడు మీరు ఎంగేజ్ వచ్చినా తప్పకుండా దాన్ని మీరు క్షమించాలి, మన్నించాలి, పెద్ద మంది చేసుకుని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎడిటర్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఫామ్ గేట్ ఇన్ ఫోకస్ ఆన్ అమెండింగ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్. ఇక్కడ ఏం చెప్పండి, ఫామ్ గేట్ అంటే ఏంటో, ఈ గేట్ వే ప్రాసెస్ అయితే ఫామ్ గేట్ అంటేను, ఈ గేట్ వే ప్రాసెస్ వేర్ ఎలాంటి ప్రాసెస్ అంటే అక్కడ మనకు మనకు సో కాల్డ్ ఫామ్ ప్రోడక్ట్ ఏదో ఉంటుందో ఆ ఫామ్ ప్రోడక్ట్ని అదేవిధంగా ఈల్డ్ని మనం అమ్ముకునే అవకాశం అనమాట. సో ఇది మనం ఈజీగా అలాంటి మార్కెట్ గేట్ వే మార్కెట్ ఓపెన్ చేయడం అని చెప్పి ఇక్కడ మనకు మీనింగ్ వస్తుంది. తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఇది ఒకవేళ పరంగా ఫామ్ గేట్ ఇన్ ఫోకస్ అంటే అలాంటి ఒక ప్రాసెస్ మనం ముందు జరిగి తీసుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ ఈల్డ్ మార్కెట్ని పూర్తిగా మనం అందరికి అందుబాటులో తీసుకొచ్చి అందరూ గ్లోబల్కి మార్కెట్ తీసుకోవడానికి అనమాట. ఆన్ అమెండింగ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ అనమాట. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ అవుతుందో దాన్ని కూడా మనకు త్వరలో అమెండ్ చేస్తున్నారు. దానికి కొద్దిగా ఇంకా మరింతగా అంటే మరింతగా ఎఫెక్టివ్గా దాన్ని అంటే మార్చే అవకాశం ఉంది. దాంట్లో వేరే వేరే కొత్త అంశాలు చేర్చే అవకాశం ఉంది అనమాట. అమెండ్మెంట్ అంటే అమెండింగ్ అన్న దాంట్లో కొత్త విషయాలు చేర్చి దాన్ని మరింతగా ఎఫెక్టివ్ దాని యొక్క ఎనాన్స్ చేయడం అనమాట. దాని యొక్క క్రియేషన్ పద్ధతిగా దాన్ని మరింతగా చక్కదిద్దమని చెప్పొచ్చు అనమాట. సో అది అండ్ మూవ్ నెక్స్ట్ మా టైటిల్ వచ్చేసి మూవ్ టు అమెండ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ఈజ్ ఫ్రాట్ విత్ రిస్క్స్ అని చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చి ప్రస్తుతానికి లైక్ ఇది కాస్త బూస్ట్లో ఉంది ఏంటంటే మనకి ఇది ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇది మనకి ఇది మన యాక్ట్స్ ఏవైతున్నాయో ఈ యాక్ట్స్ అన్నిటినీ రాను దీన్ని పెంపొందించి దీన్ని కాస్త ఇంకా ఎఫెక్టివ్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నాము. ఏది ఫామ్ గేట్ అనే ప్రాసెస్ మనకి ఏది ఉంటుందని దాని త్రూ మనం గేట్ వే క్రియేట్ చేసి దీన్ని ఎఫెక్టివ్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకు. అండ్ నెక్స్ట్ సెంటర్ చూసుకుంటే సెంటర్ సబ్జెక్టివ్ అయితే ఉందో సెంటర్ సబ్జెక్టివ్ ఒక్క నిమిషం ఏది స్క్రీన్ ఏంటిది ఇలా వెల్ సో సెంటర్ సబ్జెక్టివ్ ఏది ఉందో COVID-19 క్రైసిస్ అయితే ఉందో ప్రస్తుతానికి మనకు దీన్ని అధిగమించడానికి దీన్ని కాస్త లేక దీన్ని చేయడానికి ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనే స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. సెల్ఫ్ రిలయన్స్ ఆర్ మేక్ ఇండియా ఇనిషియేటివ్ అనమాట ఇది. సో ఫైనాన్స్ మినిస్టర్ కూడా రీసెంట్గా చూస్తే మనకు లైక్ రీసెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రోజులు దశల వారీగా మనకు ట్రాన్చెస్ అవుతున్నాయి. ట్రాన్చ్ ఆఫ్ పనిష్మెంట్స్ అంటే మనకు ట్రాన్చ్ అంటే మనకు ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ నేను ట్రాన్చ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకు దశల వారీగా ఆర్థికమైన సోకాల్ అయితే ప్యాకేజ్ ఉంటాయి వాటిని అనౌన్స్ చేయడం అనమాట. ట్రాన్స్ అంటేను ఎకనామికల్ హెల్ప్ లైక్ సంథింగ్ రిలేటెడ్ ఎకనామిక్ అనౌన్స్మెంట్ అనమాట. అది కూడా ఇది లెవెల్స్ ఆఫ్ మల్టీ లెవెల్స్ అని చెప్పొచ్చు అనమాట. మల్టీ లెవెల్ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న మల్టీ లెవెల్ ఎకనామికల్ అసిస్టెన్స్ ఉన్న దాన్ని ట్రాన్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫ్రైడే ట్రాన్స్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్ అనమాట. సో ఫ్రైడే ఏం చెప్పడం జరిగింది అంటే నిర్మల్ సీతారామన్ గారు వచ్చేసి వారు లైక్ ఫ్రైడే రోజు మనకు ఫార్మ్ రిలేటెడ్ అంటే అగ్రేరియన్ సొసైటీ ఏది ఉంటుందో అంటే మనకు ఇది వ్యవసాయం సంబంధించిన దాన్ని సంబంధించి ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి లైక్ ప్యాకేజ్లు ఏమైతే ఉంటుందో ఆ అంశాలు తను ఎలాంటి సపోర్ట్ ఇస్తాను దాని గురించి చెప్పడం తను డిస్కస్ చేసి అంటే వారి కమిటీ క్యాబినెట్తో వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ మెయిన్ సెంటర్ పీస్ ఏంటంటే బేసిక్గా దీనికి మెయిన్ ఆబ్జెక్ట్ సెంటర్ పీస్ అంటే మెయిన్ ఉద్దేశం ఆర్ మెయిన్ ఇది మెయిన్ అంటే బాటమ్ ఆర్ మెయిన్ ఎజెండా ఇక్కడ ఏంటంటే 1 lakh crore ఫండ్ అని ఇస్తున్నారు అనమాట. దేనికి ఫైనాన్షియల్ అగ్రికల్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఏదైనా ఫార్మ్ గిట్ ప్రాసెస్ అంటే లోకల్ ఫార్మ్ ప్రోడక్ట్ అమ్మడానికి ఏదైనా గ్లోబల్గా ఫార్మ్ ప్రోడక్ట్ అమ్మడానికి మనము అలాంటి వెసులుబాట్లు అలాంటి ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు అండ్ ప్రొడ్యూస్ అగ్రిగేషన్ పాయింట్స్ అనమాట. సో అలాంటి పాయింట్స్ మనం ఏంటంటే మనకి ఇక్కడ బేసిక్గా అన్ని కన్జంప్షన్ ఇక్కడ తీసుకుంటున్నారు అన్నీ ఒకే చెట్టు తీసుకొచ్చి మనకు యావరేజ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. మన ఏది ఈ పీస్ అంటే లైక్ వాట్ యు సీ మార్కెట్ క్రియేట్ చేస్తూ అగ్రిగేషన్ అంటే బేసిక్గా సమూహం అనమాట అన్నిటికీ చేర్చి ఒక ధర ఫార్మేషన్ ఆఫ్ లైక్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇంటర్ క్లస్టర్ అని చెప్పొచ్చు అనమాట మనం. అండ్ వెల్ నెక్స్ట్ వచ్చేసి మనం గివెన్ ద ల్యాక్ ఆఫ్ అడిక్యువేట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కంటిన్యూస్ టు ఎక్స్ట్రాక్ట్ హై ప్రైస్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ అగ్రిడియన్ ఎకానమీ బై వే ఆఫ్ పూర్ హార్వెస్ట్ లూజెస్ ఎస్పెషల్ ఇన్ పెరిషబుల్స్ అండ్ ద టార్గెటెడ్ అవుట్లే ఈజ్ వెల్కమ్ స్టెప్ అనమాట. సో ఇది ఎంత ఏంటంటే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది మనకు బేసిక్గా ఇండియాలో వచ్చేసి మనకు చాలా బాగా మన పంట వస్తుంది, చాలా బాగా మనం ప్రొడ్యూస్ చేస్తాం. బట్ ఎట్ సేమ్ టైం మన కూరగాయలు లేకపోతే ఇలాంటివి అయితే ఉన్నాయి గూడ్స్ మన టమాటాలు ఉన్నాయి మీరు యూజువల్గా అప్పుడు చూస్తుంటారు మీ న్యూస్లో మన టొమాటోస్ ఉన్నా మనకు ఆనియన్స్ ఆర్ పొటాటోస్ ఇలా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా బేసిక్ యూజువల్గా ఇలాంటి అగ్రికల్చర్ వేయించుకోవడం పూర్తిగా అప్పుడు. ఎందుకంటే మనకు ఫుడ్ గ్రెయిన్స్ అవుతున్నాయి మనకు రైస్ అలాంటి వాటిని పలు కొద్దిగా నిల్వ ఉంచవచ్చు కానీ రైస్ వీట్ ఆర్ బాజరా ఆర్ జ్వార్ బట్ స్టిల్ ఈ వెజిటేబుల్స్ అవుతున్నాయి మనకు కొద్దిగా వీటి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఒకవేళ మనము
రెగ్యులర్గా కోల్డ్ స్టోరేజ్ ఇలాంటి వాటిని మనం పెంచుకుంటే మనం పోతుంటే మన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అయినా స్టోరేజ్ ఫెసిలిటీస్ అయినా తీసుకొస్తుంది తప్పకుండా. మన ఈల్డ్ మనం కొద్దిగా ఉంచుకొని నిల్వ చేసుకొని అప్పుడు ఎక్కువ ప్రోడక్ట్ వచ్చినా మనం ఎక్కువ యూజ్ చేసినా దానికి ఒకవేళ టొమాటోస్ ఎక్కువ వస్తే టొమాటో సాస్ చేసుకోవచ్చు, ఆ సాస్ చేసుకొని మనం మార్కెట్లో అమ్మితే బాగుంటుంది. ఎందుకంటే మన యూజువల్గా ఏం చేస్తున్నట్టు మనం ఎక్కువ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం వేరే వేరే నేషన్స్కి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక టొమాటో మనం తీసుకుంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు మనం దాన్ని పూర్తిగా వాడుకోలేకపోతున్నాం అంటే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం వేరే దేశాలు పంపిస్తున్నప్పుడు వేరే దేశాలు వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఆ టొమాటోస్ మనం ఒక 2 రూపాయల కిలో 3 రూపాయల కిలో ఒక 10 రూపాయల కిలో తీసుకొని వారు ఒక కిలో నుంచి వాళ్ళు ఎంతో సాస్ చేస్తారనమాట. ఆ యొక్క సాస్ తీసుకుంటే మన ఇక్కడ తర్వాత మనం బ్రెడ్ జామ్లో పెట్టుకుని తిన్నాం, లేదా మనకి సూకోవాలి ఏదైనా బేకరీ వాసు కన్ఫెక్షన్ ఐటమ్స్ పెట్టుకుని తిన్నాం అంటే ఆ కాస్ట్ సాస్ మనకు కొద్దిగా కాస్ట్లీ వస్తుంది అనమాట మనం. సో అలాంటి విధంగా మనం లోకల్గా మార్కెట్ క్రియేట్ చేసుకొని మనం ఇలాంటివి ఎన్నో చేసుకుంటాం మనం ఇలాంటి అగ్రికల్చర్ ఈల్డ్ బేస్ మీద కోల్డ్ స్టోరేజ్ పెంచేసుకుని అదే ఈ గేట్వే అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ అందుకు అన్నింటి అగ్రిగేట్ చేసి అన్ని ఒక చోటు తీసుకొస్తుంది ఒక తాటికి తీసుకొస్తూ బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మినిస్టర్ కూడా ఏం చెప్పడం జరిగింది, అరౌండ్ 10,000 crore స్కీమ్ వచ్చేసి మనకు ఎంత ఈ ఫార్ములేషన్ అవుతుందో మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవుతున్నాయి అంటే వీటి లోకల్గా మనకు ఈ అంటే అగ్రీరియన్ సొసైటీ మనం అవుతున్నాయి మనకి ఈ ఈల్డ్ ఏది ఉంటుందో మనకు ఈ పంట నుంచి వచ్చి మనం ఏది ఉంటుందో మనకి ఈ ఈల్డ్ ఏది ఉంటుందో మనకి ఇదంతా ఈ పంట అంటే దాని నుంచి వచ్చి ఆ లాస్ట్ నుంచి మనం ఎలా అయితే దాన్ని మనం చూసుకోవచ్చు లోకల్ మార్కెట్లో మన ఫుడ్ మైక్రో లెవెల్లో దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దానికి కూడా 10,000 crore స్కీమ్ అంటే 10,000 crore రూపీస్ యొక్క స్కీమ్ అని మనం రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. దీంతోపాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా పెంచడం జరుగుతుంది అనమాట రాను రాను చెప్పడం జరిగింది. అంటే అన్ఆర్గనైజ్ ఎంటర్ప్రైజ్లో కూడా మనకు అంటే ఫుడ్ సేఫ్టీ ట్రాన్స్ఫర్ అంటే స్టాండర్డ్స్ తీసుకుంటే గ్లోబల్గా దానికి డిమాండ్ పెరుగుతుందని చెప్తుందన్నమాట. దీనివల్ల బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందని చెప్తున్నాను అనమాట. సో ఇదండి మనకి ఎట్ ది సేమ్ టైం మనకి అడ్డంకులు ఏవి ఉండవు. సో రాను రాను ఏదైతే ఉంటుందో మనకి ఇదంతా. సో బేసిక్గా ఇది మన అగ్రికల్చర్ ఏపీఎంసీ మనం ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ ఇలాంటి కమిటీస్ మనం ఏర్పాటు చేసి ఫుడ్ గ్రెయిన్స్ అయినా వీటినైనా ప్రాపర్గా మనం పూర్తిగా తీసుకెళ్తుంటే మనం తప్పకుండా అంటే లైక్ మార్కెట్లో తీసుకుంటే ఫైనల్ ప్రోడక్ట్గా సో తప్పకుండా ఇది బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ జిస్ట్ అనమాట ఇది. సో కాషియస్ ఇది కూడా కొద్దిగా కాషియస్ టోన్తో ఉన్న అంటే ఇది సజెస్టివ్ టోన్తో ఉన్న ఐటెల్ ఆర్టికల్. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఇండియాలో అగ్రికల్చర్ సొసైటీ ఏదో ఉంటుందో దీంట్లో అంటే పూర్తిగా దీంట్లో టెక్నాలజీ తీసుకొస్తుంది దీంట్లో అంటే మనం రెట్టెబ్బిజం లేకుండా బ్యూరోక్రసీలో కూడా మనం దీన్ని అందరూ అంటే గవర్నెన్స్ పరంగా కూడా కొద్దిగా పూర్తిగా ఆనెస్ట్గా చేస్తూ కొద్దిగా ఫేర్ ధరలు తగ్గిస్తూ ధరలు కూడా పూర్తిగా వేరే వేరే అంటే దేశాలకు కూడా మనకు మంచి సరసమైన ధరలు అమ్ముతూ మన దగ్గరనే ప్రోడక్ట్ మనకు బేసిక్గా అగ్రికల్చర్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రాపర్గా ఫినిష్ చేసి ఇక్కడ నుంచి మనమే అసలు ఫినిష్ గూడ్స్ వేరే వారికి అమ్ముదాం. మనమే సాసెస్ మనమే జామ్స్ మనమే ఇంకేదైనా అగ్రికల్చర్ బేస్డ్మైన ఉంటే మనం ఇవన్నీ అంటే వీటిని ప్రాపర్గా మనం స్టోర్ చేసి మంచి ప్రాసెసింగ్ చేసి వీటిని అమ్మితే బాగుంటుంది, వేరే దేశాలు మనకు ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది, మన రెవెన్యూ ఎక్కువ జనరేట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి అన్ని గవర్నింగ్ ఇష్యూస్ ఉన్నా గవర్నింగ్ పరంగా మనకు అన్ని మేజర్ చేంజెస్ ఉన్నా అన్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదంతా ఆయిల్స్ పరంగా అయినా పల్సెస్ పరంగా అయినా ఆనియన్స్ పొటాటో ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ షీడ్స్ ఇలాంటి మరి ఎన్నో విషయాల పరంగా ఎకనామిక్ సర్వే పరంగా అంటే జనవరిలో వాటి అన్ని రికమెండేషన్ బేస్ మీద ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట ఈ యొక్క ఎడిటోరియల్ ప్యాసేజ్లో. సో ఇదండి బేసిక్గా ఈరోజు 2 ఎడిటోరియల్స్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి మన మీనింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈరోజు వొకాబులరీ పరంగా ఫస్ట్ వచ్చేసి మనం పీకింగ్ అనేవాడు మనం డిస్కస్ చేసాము. ఇది ఒక వర్బ్లా వాడడం జరిగింది మనకి ఈ యొక్క ఎడిటోరియల్ ప్యాసేజ్లో. అంటే గరిష్ట స్థాయి చేరుకోవడం అంటే అంచెలంచెలుగా గరిష్ట స్థాయికి మెల్లగా ఇంక్రీజ్ అవ్వడం అనమాట. అంటే ఇంక్రీజింగ్ కదా అది పీక్స్ వెళ్ళడం అనమాట. పీక్స్ అని చెప్తారు కాబట్టి కొందరు ఎలిస్ట్రేటివ్గా చెప్పాలంటే ఏదైనా ఎలా మూవీ ఎలా ఉందంటే పీక్స్ అని చెప్తారు అనమాట. అలా సో అలాంటి ఒక మీనింగ్ వస్తుందంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టాప్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. రీచ్ హైయెస్ట్ పాయింట్ ఆర్ ఈదర్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూ ఆర్ స్పెసిఫైడ్ టైం. ఒక అంటే దీర్ఘమైన ఒక ఇది ఉంటుంది మనకు ఆ వాల్యూ అది ఇంక్రీజ్ అవుతూ ఒక స్పెసిఫైడ్ టైంలో అది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అది ఈ యొక్క మీనింగ్. అండ్ డిస్పైట్ అంటేనో అంటే ఇది ఒక ప్రికాషన్ అవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఉన్నప్పటికీ అంటే అది ఆల్రెడీ ఉన్నప్పటికీ అని అక్కడ మీనింగ్ వస్తుంది మనం వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఈవెన్ విత్ ఆర్ ఫర్ ఆల్ అనే వర్డ్స్ మనము దీని సినిమస్ లాగా వాడవచ్చు. అంటే దీని ఒక ప్లేస్ వర్డ్లో మనం వాడవచ్చు. నెక్స్ట్ వన్ సర్పాస్ అనే వర్డ్ మనకు వర్బ్లా వాడడం జరిగింది. సర్పాస్ అంటే లైక్ వాట్ యూస్ ఇది అధిగమించడం అనమాట. ఉన్న ఒక ఆల్రెడీ ఒక లెవెల్ అయితే ఉంటుందో మనకు మీరు చూస్తుంటారు అప్పుడు ఒక క్లాస్లో మనకు స్టూడెంట్ 93% స్కోర్ అయి ఉంటే ఒక ఎగ్జామ్లో ఇంకో పర్సన్ దాన్ని అంటే టార్గెట్ తీసుకుని దాన్ని 96% కూడా తీసుకెళ్తారు అనమాట. అలా సో అలా ఏంటంటే ఇక్కడ సర్పాస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న లెవెల్కి మనం ఇంకా లైక్ కొత్త లెవెల్స్ చేయడం అనమాట. అంటే ఎక్సీడ్ చేయడం అనమాట. సో ఎక్సీడ్ ట్రాన్సెండ్ అవుట్డూ అవుట్షైన్ అవుట్స్ట్రిప్ అవుట్ క్లాస్ అండ్ ఓవర్ షాడో అనే వర్డ్స్ మనం సెనెన్స్ పరంగా ఈ వర్డ్ ప్లేస్లో మనం వాడవచ్చు అండ్ ఇది వర్బ్లా వాడడం జరిగింది ఇక్కడ ఎయిటర్ ఆర్టికల్లో. నెక్స్ట్ వర్డ్ మీన్స్ మానిఫోల్డ్ లైక్ వీ కెన్ సీ లైక్ వాట్ యూ సీ న్యూమరస్గా లైక్ మల్టిపల్ లెవెల్స్ ఏదైనా ఇంక్రీజ్ అవ్వడం అనమాట.
అంటే అంచెలంచెలుగా దశలు దశలుగా అది పూర్తిగా డబల్ డబల్ ట్రిపుల్ లెవెల్లో రావడం అనమాట. ఇంటూ టూ ఇంటూ త్రీ అలా ఆ లెవెల్ పూర్తిగా ఎక్కువ అంటే నెంబర్ పెరగడం చెప్పొచ్చు అనమాట. సో అడ్జెక్టివ్ పరంగా ఇది ఈ యొక్క వర్డ్ని వాడడం జరిగింది ఎయిట్ లెవెల్లో. దీని యొక్క మీనింగ్ తెలుగులో చూసుకుంటే మనం అనేక పరిణామాలు అయితే వివిధ అనేకమైన అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ త్రీ వర్డ్స్ మనం తెలుగు పరంగా మీనింగ్ చూసుకున్నట్టు మాత్రం మనం కానీ సినిమాస్ పరంగా చూసుకున్నట్టు మాత్రం మనకు మెనీ, న్యూమరస్, మల్టిపల్, మల్టీఫైరస్, మల్టిట్యూడినస్, మల్టీప్లెక్స్, లీజియన్, డైవర్స్, వేరియస్, సెవరల్, వెరీడ్, డిఫరెంట్, మిస్లేనియస్, అసార్టెడ్, సండ్రీ, కాపీయస్, అబండెంట్ అనే వర్డ్స్ మనం వాడచ్చు అనమాట. ఎక్కువ వర్డ్స్ వచ్చాయి బట్ ఇవన్నీ గుర్తుంచుకుంటే మాత్రం వీటి కనీసం నాలుగు గుర్తుంచుకున్నా మీకు తెలియని వర్డ్స్ అన్ఫెమిలియర్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా మీరు, ఎందుకంటే మీకు తెలిసినవి గుర్తుంచుకుంటే ఏం లాభమండి. తెలియని వర్డ్స్ మనం తరచుకుని మీకు గుర్తుంచుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తుండండి మాట్లాడేటప్పుడు మీ ఫ్రెండ్స్తో. ఇంకేట కన్వర్సేషన్ అది వెన్ యూ రైట్ డౌన్ అని థాట్ను వాటిని అప్పుడు అలాంటి సందర్భాలు అనమాట. నెక్స్ట్ కంప్లీషన్ అంటే అడ్జెక్టివ్లో వాడడం జరిగింది ఇక్కడ ఈ యొక్క మైటిల్ ప్యాసేజ్లో కంప్లీషన్ చెప్పడం జరిగింది. మనం డిస్కస్ చేసాము కన్క్లూషన్లో ఫస్ట్ ఎయిటిల్ ప్యాసేజ్ కన్క్లూషన్లో ఏంటంటే ఆత్మసంతృప్తి స్వీయ తృప్తి అని చెప్పొచ్చు అనమాట మనం ఇది తెలుగులో మీనింగ్ చూసుకున్నట్టయితే. అండ్ బట్ అదే కనుక మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే మన సినిమాస్ పరంగా వచ్చేసి సెల్ఫ్ అప్రూవింగ్, సెల్ఫ్ కంగ్రాచులేటరీ, సెల్ఫ్ రిగార్డింగ్, గ్లోటింగ్, ట్రింఫాంట్, ప్రౌడ్, ప్లీజ్డ్, గ్రాటిఫైడ్, సాటిస్ఫైడ్ అండ్ కంటెంటెడ్ అనే వర్డ్స్ మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ వర్డ్స్ వచ్చాయి బట్ గుర్తుంచుకోండి వాటిని ప్రయత్నించండి. ఫ్రాట్ అనేది ఒక వర్డ్ అడ్జెక్టివ్లో వాడడం జరిగింది అంటే ఏదైనా నిండిన లేకపోతే నిండి ఉండడం అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఫిల్డ్ అని చెప్పొచ్చు మనకి ఎడ్యుటి పరంగా వాడడం జరిగింది. ఫ్రాట్ అనేది లైక్ ఫిల్డ్ విత్ ఆర్ లైక్లీ టు రిజల్ట్ అని చెప్పొచ్చు అనమాట దీని ఇంగ్లీష్ పరంగా దీని మీనింగ్. సో సినిమాస్ పరంగా చూసుకుంటే మాత్రం మన అబౌండింగ్, అబౌండెంట్, అవాష్, ఫ్లష్, లౌజీ, రెప్లేట్, రైఫ్, స్వామింగ్, టీమింగ్, థిక్, థాంగింగ్ అనే వర్డ్స్ మనం పరంగా ఈ యొక్క వర్డ్ ప్లేస్ మనం వాడొచ్చు. అశ్రీన్ అనేది ఇక్కడ మన ఫ్రేజల్ వర్బ్, ఫ్రేజల్ వర్బ్ ఎలా వాడడం జరిగిందంటే మనకి ఇది లైక్ మీనింగ్ పరంగా చూసుకుంటే లోపలికి ప్రవహించడం అనమాట. మనం టు సర్వ్, టు బ్రింగ్ ఇన్ టు బీయింగ్ ఆర్ బిగినింగ్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఏదో మొదలెట్టినట్టు మనకి ఇక్కడ మనకు మీనింగ్ అలా తీసుకొచ్చారనమాట ఇది వర్డ్ మీనింగ్. సో ఇంకోటి అశ్రీన్ అనేది మనకు అలా బేసిక్గా చెప్పాలంటే మనకి సో టు సర్వ్, టు బ్రింగ్ ఇన్ టు ద బీయింగ్ ఆర్ లైక్ టు మార్క్ ఆర్ అబ్జర్వ్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పొచ్చు. లైక్ అష్యూర్డ్ ఇన్ ద న్యూ బిగిన్ న్యూ ఇయర్ విత్ మేరీ మేకింగ్ ఆర్ఎల్స్ లైక్ సెంటెన్స్ పరంగా చూసినట్టయితే ఆర్ డిస్కవరీ దట్ అష్యూర్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ చేంజ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కనుక్కున్నట్టు మాత్రం తప్పకుండా అలాంటి సందర్భాన్ని వాడొచ్చు మన కోవిడ్ 19కి. ఈ డిస్కవరీ ఆర్ అన్ ఇన్వెన్షన్ దట్ అష్యూర్డ్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ పాండమిక్ కోవిడ్ 19 అని చెప్పొచ్చు అనమాట అలాంటి సందర్భంలో. అంటే మనం వాడుకలో ప్రాక్టికల్గా చూస్తున్నట్టు మాత్రం అగ్రిగేషన్ అనేది నౌన్ పరంగా వాడడం జరిగింది. ఎయిట్ ఆర్టికల్లో దాని వచ్చేసి మన మీనింగ్ వచ్చి సమూహం అనమాట. ద ఫార్మేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇంటూ క్లస్టర్ అన్ని అంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న కలిసి ఒక క్లస్టర్గా అంటే ఏర్పడడం అనమాట. గ్రామాలు కాస్త మండలాలు కాస్త ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే అలాంటి మీనింగ్ అని వస్తుంది ఇక్కడ అన్నట్టు. సో అలా అంటే ఒకటి కాస్త చేరి ఒక క్లస్టర్ కావడం లేకపోతే అగ్రిగేషన్ అన్ని కలిసికట్టుగా సమూహంగా ఏర్పడడం అనమాట అని చెప్పొచ్చు మాకు యూనియన్ లాగా. పెరిషియబుల్ అంటే త్వరగా పాడైపోయి ఏవైనా అడ్జెక్టివ్లో వాడడం జరిగింది. ఇక మైటర్ ఆర్టికల్లో అంటే బయోడిగ్రేడబుల్, ప్యూట్రిసిబుల్ లైక్ అనే వర్డ్స్ మనము సినిమ్స్ లాగా ఈ యొక్క వర్డ్ని వాడొచ్చు, ఈ వర్డ్ ప్లేస్ వాడొచ్చు. కాంట్రరీ అనే వర్డ్ ఇక్కడ మన అడ్జెక్టివ్లో వాడడం జరిగింది. ఆర్టికల్స్లో మనకు ఎయిటర్ ఆర్టికల్ దీని మీనింగ్ వచ్చేసి మనకు విరుద్ధంగా లేకపోతే విరుద్ధంగా పరస్పర విరుద్ధమైన లేదా చర్యలు అదేవిధంగా లేదా పరస్పరమైన వ్యతిరేకమైన సందర్భం అంటే బేసిక్గా ఆపోజిట్గా అని చెప్పొచ్చు మన ఇక్కడ. సో అందుకే మనకు సినిమాస్ పరంగా చూసినట్లయితే ఆపోజిట్, అపోజింగ్, అపోజ్ అనే వర్డ్స్ మనం ఇవ్వడం జరిగింది. వేరే వేరే వర్డ్ ఫామ్స్లో ఇవ్వడం జరిగింది. అదే సేమ్ వర్డ్ అపోజ్ని ఆర్ కాంట్రడిక్టరీ, క్లాషింగ్, కన్ఫ్లిక్టింగ్, యాంటిథెటికల్, ఇన్కంపాటిబుల్, ఇర్రికన్సైలబుల్ ఆర్ డిఫరెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదండి మనకి ఈ వర్డ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వర్డ్ చూసుకుంటే మాత్రం ఈ అంటే స్లైడ్లో ట్రేసింగ్ అనే వర్డ్ నౌన్లో వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి దీని మీనింగ్ చేసేది అదైతే ఆచూకీ కనుక్కో తీయుట లేదు ప్రతులని తయారు చేయటం అనమాట. అంటే ట్రేసింగ్ అంటే బేసిక్గా మీరు ట్రేస్ పేపర్ చూస్తారు కదా. ట్రేస్ పేపర్ అంటే మన ట్రేస్ పేపర్లో మనం కింద ఒక ఏదైనా ఉంటే దాని మీద మనం కాపీ చేస్తుంటాం కదా, దాన్ని ట్రేస్ చేయడం అనమాట. అలా దీనైనా ఆచూకీ కనుక్కొని దీని మీద పూర్తిగా దాని మీద మనము తయారు చేయడం, దాని యొక్క కాపీస్, మల్టిపుల్ కాపీస్ తయారు చేయడం అనమాట. సో అలా ఈ వర్డ్ ఆర్ అదర్ దెన్ ప్రొనౌన్ అనమాట యూజ్డ్ టు ఐడెంటిఫై ఎనీ క్లాస్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఇది ట్రేసింగ్ అంటేను అది. అండ్ నెక్స్ట్ ఐసోలేటింగ్ అంటేను మనము ఇది అడ్జెక్టివ్ వాడడం జరిగింది. అంటే మనం ఏది వేరుగా ఒక్కొక్కరిని మిగతా వారి నుంచి వేరు చేయడం అనమాట. అందుకే ఐసోలేట్ చేయడం అని చెప్తారు. ఐసోలేటింగ్ ఆర్ క్వారంటైనింగ్ అనే వర్డ్స్ కూడా మనం సేమ్ అదే మీ సెన్స్లో వాడడం జరుగుతుంది.
అంటే లైక్ వేరుగా క్రౌడ్ నుంచి, మేజర్ క్రౌడ్ నుంచి వేరుగా హట్కే, అంటే అందరితో అవుట్ ఆఫ్ క్రౌడ్ అని చెప్పొచ్చు అనమాట, అవుట్ ఆఫ్ బాక్స్ లాగా అవుట్ ఆఫ్ క్రౌడ్ అని చెప్పొచ్చు అలా. సో పక్కకు ఉంచడం అనమాట. సో క్వారంటైన్ అని కూడా మనం వాడచ్చు దీని సినిమా లాగా. మనకి ఇక్కడ మేము పొందుపరచాము క్వారంటైన్, ఇన్సులేషన్, సెక్లూజన్, క్లోజెటింగ్, ప్రొటెక్షన్, షీల్డింగ్ అండ్ పార్టిషనింగ్ అనే వర్డ్స్ మనము వాడచ్చు సినిమాస్ పరంగా ఈ వర్డ్కి. కోవిడ్ 19 వర్డ్ తెలుసు, అందరు తెలుసు అంటే కరోనా వైరస్ అని తెలుసు. బట్ కోవిడ్ 19 ఎందుకు ఎలా వచ్చాను, కరోనా నుంచి మనకు CO తీసుకున్నారు, వైరస్ నుంచి VA తీసుకున్నారు, D నుంచి డిసీజ్ తీసుకున్నారు. సో అందుకే ఇది కోవిడ్ అయిపోయింది అనమాట ఈ వర్డ్. అండ్ 19 ఎందుకంటే ఇది 2000 ఇయర్లో అంటే మనకు అప్పుడు స్టార్ట్ అయింది, స్ప్రెడ్ అయింది కాబట్టి అందుకే కోవిడ్ 19 వర్డ్ తీసుకున్నారు. దీనికి ఇంకో నేమ్ వచ్చేసి మనకు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కరోనా వైరస్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, కరోనా వైరస్ 2 అని చెప్పొచ్చు, సార్స్ కోవ్ 2 అని చెప్పొచ్చు అనమాట ఈ యొక్క వర్డ్కి. అంటే కోవిడ్ 19 ఇంకో పేరు అనమాట. సో సినిమాస్ పరంగా చూసుకుని రెండు ఉన్నాయి మనకి. ఇది ఇది కోవిడ్ 19 వచ్చేసి మనకు ఇది WHO టర్మ్ని అపోనెంట్స్ రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 11 2020 ఆ రోజు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇక మీద కరోనా వైరస్ కోవిడ్ 19గా మ్యాక్సిమం అంటే అందరూ వాడుకలు వాడాలని చెప్పేసి, వాటి వాడుక భాషలు వాడాలని చెప్పడం జరిగింది అనమాట. గైడ్లైన్స్ పాస్ ఆన్ చేశారు. పాండమిక్ అంటే లైక్ అడ్జెక్టివ్గా వాడడం జరిగింది. 8 ఆర్టికల్లో అంటే మహమ్మారి అనమాట. ఏదైతేను ఎక్కువ అంటే అన్ని లైక్ ఎక్కువ ప్రాంతాలు లైక్ ఎక్కువ దేశాలు అయితే ఉంటుందో దాన్ని అని చెప్పాలన్నమాట. వైడ్ స్ప్రెడ్ అందుకే ప్రివేలెంట్ పర్వేసివ్ రైఫ్ ర్యాంపాంట్ అండ్ ఎపిడమిక్ అనే వర్డ్స్ మనం సినిమాస్ పరంగా పాండమిక్ అనే వర్డ్ ప్లేస్లో మనం వాడవచ్చు. ఇప్పుడు వాడేటప్పుడు మీ థాట్ని మన ఐడియాని క్లియర్గా మెన్షన్ చేయాలి. దానికి నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి టెస్టిమోనీ అనే వర్డ్ వచ్చేసి మనకు నౌన్లో వాడడం జరిగింది. అంటే సాక్ష్యము లేదా వాంగ్మూలం లేదా రుజువు అని చెప్పొచ్చు. మన తెలుగులో మీనింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనము ఏదైనా ఎవిడెన్స్, అటెస్టేషన్, అఫిడవిట్, స్టేట్మెంట్, డిక్లరేషన్, అసర్షన్, అఫర్మేషన్, విట్నెస్, కన్ఫర్మేషన్, వెరిఫికేషన్ అండ్ కొరబరేషన్ వర్డ్స్ మనము సినిమాస్ పరంగా మనం వాడవచ్చు అనమాట ఈ వర్డ్ ప్లేస్లో. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి రిసర్జెన్స్ అనేది నౌన్లో వాడడం జరిగింది ఈ యొక్క 8 ఆర్టికల్లో. అంటే తిరిగి రావడం అని చెప్పొచ్చు. అంటే ఏదైనా పూర్తిగా మళ్ళీ లైక్ పునర్జీవం అవ్వాలంటే ఎదురు మనం అప్పుడు కొన్ని అంటారు కదా, ఎవరు తువ్విన గోతులు వారే పడతారు అనే ఉద్దేశంతో అన్నట్టు అలా అలాంటిది అనుకోండి. ఇది అంటే మనం ఏదైనా ఒక చర్య చేస్తుంటే అది మనం తిరిగి మన వరకు రావడం అనమాట. మీరు మంచి చేస్తే మీ వరకు మంచి వస్తుంది, చెడు చేస్తే మీ వరకు మా చెడు వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో అదే సెన్స్ ఇక్కడ మనకు వాడడం జరిగింది. సో రీసెర్జెన్స్ అంటే మన నౌన్లో వాడడం జరిగింది. అంటే తిరిగి రావడం అనమాట. రెన్యువల్, రివైవల్, రికవరీ, ర్యాలీ, అప్టర్న్, కమ్బ్యాక్ అనే వర్డ్స్ మనం సినిమాస్ పరంగా ఈ వర్డ్కి మనం వాడవచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి కన్సర్న్ అనే వర్డ్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి ఆందోళన లేకపోతే ఏదైనా సంబంధం కలిగి ఉండడం అనమాట. అది ఆ సెన్స్ వస్తుంది, మన మీనింగ్ వస్తుంది ఇక్కడ. లైక్ ఇది టూ అంటే రెండు విధాలుగా వాడతారు. ఇది నౌన్ పరంగా వాడతారు, వర్బ్ పరంగా వాడతారు. వాడక బట్టి దీనికి మీనింగ్ ఉంటుంది అనమాట. నౌన్ పరంగా కనుక వాడితే ఇది ఆందోళన అని చెప్తుంది అనమాట. ఇది చెప్పడం జరుగుతుంది. ఆందోళన అంటే కంగారుగా ఇది ఉండడం అనమాట, లైక్ టెన్షన్ ఉండడం, స్ట్రెస్ ఉండడం అనమాట. సో అలాంటి పరిస్థితులు అయితే మనకి ఇది యాంగ్జైటీ, వరి, డిస్క్వైట్, డిస్క్వైట్యూడ్, అప్రిహెన్షన్ వర్డ్స్ మనం వాడవచ్చు, మీనింగ్ వస్తుంది దీనికి. అదే కనుక వర్బ్లాగా వాడితే మాత్రము రిలేట్ టు, అదే టు బీ అవుట్, టు బీ అబౌట్, కవర్, ట్రీట్, హ్యావ్ టు డూ విత్, డిస్కస్ అనే వర్డ్స్ మనము తప్పకుండా వాడవచ్చు. దీని మీనింగ్ వచ్చేసి అప్పుడు మనకి ఎలా అవుతుందంటే సంబంధం కలిగి ఉండడం అనమాట. దీనితో పూర్తిగా సంబంధం కలిగి ఉండడం అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చి మనం ఫామ్ గేట్ అనే వర్డ్ ఇది మనం డిస్కస్ చేసాము. బట్ ఇంకోసారి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఫామ్ గేట్ అని నౌన్ పరంగా వాడడం జరిగింది. 8 ఆర్టికల్ అంటే గేట్ వే టు ఫామ్ అనమాట. బేసిక్ ఏంటంటే రిప్రజెంటింగ్ ద లొకేషన్ ఆఫ్ డైరెక్ట్ పర్చేస్ ఆఫ్ ఫామ్ ప్రొడ్యూస్ అనమాట. బేసిక్ ఫామ్ ప్రొడ్యూస్ ఫామ్ యొక్క సో కాల్డ్ మన హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ హార్వెస్ట్ని మనం కొనడం అంటే మనకి పంటను ఏదైతే ఉందో, కోత ఏదో తీసిన తర్వాత ఏదో పంట ఉంటుందో ఆ పంటను ఒకటి ఉంటుందో అలాంటి ఒక మార్కెట్ని మనం చెప్పొచ్చు అనమాట. అలాంటి సో కాల్డ్ పొటెన్షియల్ ఉన్న సో కాల్డ్ ఎన్వైర్న్మెంట్ ఏదో ఉంటుందో, ఎక్కువ సిస్టమ్ దాన్ని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫుడ్ చూసుకున్నట్లయితే మనం ఆబ్జెక్టివ్ అనే వర్డ్ ఇక్కడ మనం పొందుపరిచారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ అనే వర్డ్ మీనింగ్ వచ్చేసి మనకి అడ్జెక్టివ్లో వాడడం జరిగింది ఈ యొక్క ప్యాసేజ్లో. విచ్ ట్రూలీ మీన్స్ అంటే మనం ఇది కూడా మన రెండు విధాలుగా వాడవచ్చు మనం ఆబ్జెక్టివ్ అనే వర్డ్. ఎలా అంటే నువ్వు నౌన్లా వాడచ్చు, అదేవిధంగా అడ్జెక్టివ్లో వాడచ్చు. అడ్జెక్టివ్లో వాడితే కనుక అది వచ్చేసి దాని మీనింగ్ ఎలా వాడుతుంది మనకు ఫ్యాక్చువల్ అవుతుంది అనమాట. ఫ్యాక్చువల్ ఆర్ యాక్చువల్ ఆర్ రియాలిటీ అంటే సంథింగ్ ఏదైతే రియలిస్టిక్ ఆర్ లైక్ ఫ్యాక్ట్స్ పరంగా అని చెప్పొచ్చు అనమాట. రియలిస్టిక్గా లైక్ ఏమాత్రం కూడా దాపరికం లేకుండా క్లియర్గా ఉండమని చెప్పాలి. అంటే లైక్ వేరే వారి యొక్క సో కాల్డ్ అంటే ఆలోచనలు బట్ డిపెండ్ కాదు, అది నిజం అనమాట. అంటే సూర్యుడు ఎలాగైతే మనకు వీసిన ఉదయిస్తాడో లేక సూర్య సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అది ఒక ఫ్యాక్ట్ అనమాట, నిజం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, అది రియల్ అనమాట. అది బట్ లైక్ వెస్ట్లో మనం ఉదయిస్తాడంటే నమ్ముతారు కాదు కదా. అలాగే ఆబ్జెక్టివ్ పరంగా ఆబ్జెక్టివ్ని కాస్త అడ్జెక్టివ్లో వాడితే
ఫ్యాక్చువల్ యాక్చువల్ రియల్ ఎంపైరికల్ వెరిఫైయబుల్ ఎగ్జిస్టింగ్ అండ్ మేనిఫెస్ట్ అనే వర్డ్స్ మనము వాడచ్చు. అదే కనుక నౌన్ లాగా వాడితే మాత్రం ఇది ఆబ్జెక్టివ్ అంటే ఒక ఆశయం అని చెప్పొచ్చు, మన ఆశయం ఒక గోల్ అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో కనుక చూసుకుంటే మనం ఎయిమ్, ఇంటెన్షన్, పర్పస్, టార్గెట్, గోల్, ఇంటెంట్ అండ్ ఆబ్జెక్ట్ అనే వర్డ్స్ మనము చెప్పుకోవచ్చు అనమాట సినిమ్స్ పరంగా ఆబ్జెక్టివ్ అనే వర్డ్కి. నెక్స్ట్ వర్డ్ వచ్చి మన సెంటర్ పీస్ అనే వర్డ్ మనకు పొందుపరిచారు. ఇక్కడ సెంటర్ పీస్ అనే వర్డ్ నౌన్లో వాడడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్లో, మనకు ఎడిటోరియల్ ఆర్టికల్లో. అదేవిధంగా మనకు దీని మీనింగ్ కనుక చూసినా మనం వాడుకు బట్టి ఉంటుంది బేసిక్గా కంటెక్స్ట్ బేస్ మీద. సో దీన్ని రెండు కంటెక్స్లో కూడా వాడతారు. ఆ రెండు కూడా మీకోసం ఇక్కడ పొందుపరిచాం. ఒకటి ఏంటంటే అన్ ఆర్నమెంట్, బేసిక్ వర్డ్ మీద అన్ ఆర్నమెంట్ ఆర్ డిస్ప్లే ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ డిన్నర్ ఆఫ్ డైనింగ్ టేబుల్ అనమాట. ఒక ఆర్నమెంట్ లేదైనా ఏదైనా ఒక డిస్ప్లే అనమాట. ఒక మనం చూస్తుంటే మనకు కొన్ని సందర్భాల్లో ఒక టేబుల్ పైన మనకు కొన్ని ఒక ప్లేస్ ఒక ఇది కొన్ని మొక్కలు పెడుతుంటారు, చిన్నపాటి మినియేచర్ మొక్కలు, బోన్సాయి మొక్కలు లాంటివి, లేకపోతే ఒక టాటాయిస్ ప్లేస్ పెడతారు, లేకపోతే స్మైలింగ్ బుద్ధా పెడతారు అనమాట. అంటే ఆ టేబుల్కి మేజర్ అట్రాక్షన్ అనే పాయింట్ అది ఉంటుంది. ఆ టేబుల్కి మనం చూసినప్పుడు బేసిక్ అయినా ఒక ఏదైనా ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇంకో విధంగా చెప్పాలంటున్నా సెంటర్ పీస్ అంటే ఒక మెయిన్ అదే థీమ్ ఒక ఐడియా థీమ్ అంటే అదే అంటే ఒక ఐడియా చుట్టూనే తిరగడం అనమాట. అది మెయిన్గా అది అలా వస్తుంది అనమాట. అండ్ ఐటమ్, ఇష్యూ, ఎట్సెట్రా ఇంటెంట్ బి ఫోకస్ ఆఫ్ అటెన్షన్ చెప్పొచ్చు అనమాట. సో ఆ మేజర్ ఆ యొక్క అజెండా ఐడియా చుట్టూ ఏదైనా తిరగడం, లేకపోతే బేసిక్గా మెటలిస్టిక్ వాళ్ళు చెప్పాలంటే ఒక బేసిక్ ఒకటి ఒక ఆర్నమెంట్ ఆ డిస్ప్లే ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట. ఎక్కడైనా ఒక టేబుల్ పైన ఇది ఒక రూమ్లో అని చెప్పొచ్చు అనమాట. అది సెంటర్ పీస్ అనే కదా అని వర్డ్ మీనింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి అగ్రేరియన్ అని వర్డ్ అడ్జెక్టివ్లో వాడడం జరిగింది ఎయిటర్ ఆర్టికల్లో. దీనికి మీనింగ్ అంటే వ్యవసాయం అని చెప్పొచ్చు అనమాట, వ్యవసాయానికి సంబంధించి అని చెప్పొచ్చు అనమాట. సో అగ్రేరియన్ అంటే చెప్పొచ్చు మీరు అగ్రికల్చర్లో మీరు ఏజీఆర్ అని వచ్చింది, అగ్రన్ వచ్చింది కదా, అలా మీరు గుర్తుంచుకోవచ్చు అనమాట. ఇది అగ్రేరియన్ అంటే మనం అడ్జెక్టివ్ పరంగా వాడుతున్నప్పుడు ఇది వ్యవసాయం పరంగా మీనింగ్ వస్తుంది. అండ్ సినిమాస్ పరంగా చూసినట్లయితే మాత్రం మీరు అగ్రికల్చర్, రూరల్, కంట్రీ సైడ్, ఫార్మింగ్ అండ్ రస్టింగ్ అండ్ పాస్టల్ అనే వర్డ్ మనకు మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు బెనిఫిషరీస్, బెనిఫిషరీస్ అనే వర్డ్ నౌన్లో వాడడం జరిగింది. అంటే లబ్ధిదారులు అని చెప్పొచ్చు అనమాట. లబ్ధిదారులు అంటే దీనికి ఇంగ్లీష్లో మనకు మీనింగ్ వచ్చేసి మన సినిమాస్ పరంగా హైర్ ఆర్ హైరెస్, ఇన్హెరిటర్, లెజిటీ, రిసిపియంట్, రిసీవర్, పేయీ, డోనీ, అసైనీ, డివైజీ, గ్రాంటీ అనే వర్డ్స్ మనం సినిమాస్ పరంగా వాడచ్చు బెనిఫిషియర్ అనే ప్లేస్ ఒక ప్లేస్లో. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు హార్వెస్ట్ అనే వర్డ్ ఇచ్చారు. ఇది నౌన్ పరంగా వర్బ్ పరంగా రెండు పరంగా వాడతారు. అంటే వేరే వేరే సందర్భాల్లో రీపింగ్ అంటే బేసిక్గా హార్వెస్ట్ అంటే పంట కోత అనమాట. కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా మనకు హార్వెస్ట్ అనేది మనకు వర్బ్లా వాడడం జరిగింది. ఇది ఏంటంటే రీపింగ్ అనమాట, లైక్ ఒక రీపింగ్ ఆర్ పికింగ్ ఆర్ కలెక్టింగ్ అనమాట. ఎలా అంటే లైక్ ఒక పంట అయిపోయింది, వరి పంట అయిపోయింది, దాన్ని మనం ఏం చేస్తాం, కోసి దాన్ని కాస్త కట్ చేసి కోత కోసి దాని తర్వాత దానికి వడ్లేదు తీసుకుంటారు, దాన్ని ఆ యొక్క ప్రాసెస్ దాని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సో హార్వెస్ట్ అంటే ఆ పరంగా వాడడం జరిగింది. ఇక్కడ పరంగా ఆ పరంగా చూసుకుని మనకు సినిమాస్ పరంగా చూసుకున్నైతే మనం రీపింగ్, పికింగ్, కలెక్టింగ్, గార్నరింగ్, ఎన్ గ్యాదరింగ్, గ్లీనింగ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట సినిమాస్ పరంగా. నెక్స్ట్ వర్డ్ వచ్చి మనకి హింటర్ల్యాండ్ అండి. ఇది హింటర్ల్యాండ్, ఇది దిస్ ఈజ్ లైక్ లాస్ట్ స్లైడ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో హింటర్ల్యాండ్ వచ్చేసి మనకు నౌన్లో వాడడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్లో. అది దీని మెయిన్ మేజర్ మీనింగ్ అంటేను ఏదైనా వెనుకబడిన ఒక ప్రాంతం అనమాట. అంటే లైక్ దూరంగా ఉన్న ప్రాంతం అని ఏరియా, లైయింగ్ బియాండ్ వాట్ ఈస్ విజిబుల్ టు అర్న్ అనమాట. ఇది మనకు తెలియంది ఏదైనా, లేకపోతే ఏదైనా బేసిక్ జనరల్ మీనింగ్ చెప్పాలంటే జియోగ్రఫికల్ సెన్స్లో మాత్రం ఇది మనకి ఏంటంటే వెనుక భాగ భూభాగం, లేకపోతే బ్యాక్ వాటర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఏదైనా రీజియన్ విచ్ ఇస్ రిమోట్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ అని చెప్పొచ్చు. అంటే లైక్ వేరే వేరే సందర్భాలు వాడుకోబట్టి ఏదైనా ఒక రీజియన్ అర్బన్ ఏరియాస్ లేకపోతే ఎక్కువ జనసాంద్రత కలిగిన ఎక్కువ హైలీ పాపులేట్ ఏరియా నుంచి దూరం అని చెప్పొచ్చు అనమాట. రిమోట్ ఏరియా అని చెప్పొచ్చు ఇనివి. అదే రిమోట్ ఏరియాస్ ఆఫ్ కంట్రీ ఏదో దేశానికి ఏదో ఉంటుందో అక్కడ అవే ఫ్రమ్ ది కోస్ట్ ఆర్ బ్యాంక్స్ ఆఫ్ రివర్, ఫ్రమ్ ది కోస్ట్ ఆర్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ మేజర్ రివర్స్ అనమాట. సో మనకు ఏదో నదులు ఉంటాయో ఇప్పుడు ఏ బేసిక్ ఏ సివిలేషన్ తీసుకున్నా మనకు నదుల పక్కన మనకు అంటే ఆ సివిలేషన్స్ ఏర్పడ్డాయి, సిటీస్ మనకు ఏర్పడ్డాయి అనమాట. హైదరాబాద్ తీసుకుంటే ముసి రివర్ ఆర్ లైక్ అప్పట్లో భాగ్యనగర్ అనే ఏర్పడిందో, అదేవిధంగా మనం వేరే వేరే ఢిల్లీ అనేది యమునా రివర్ పక్కన అంటే అలా ఇలా చాలా అంటే మనకు సిటీస్ ఉన్నాయన్నమాట. చాలా నగరాలు ఉన్నాయి, చాలా వరకు అంటే సివిలేషన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ఇండస్ రివర్ పక్కన జరిగింది కాబట్టి ఇలాగే. సో ఇలా ఎక్కువ జనసాంద్రత ఎక్కువ జనాలు ఉన్న ప్లేసెస్ కన్నా రివర్స్ కన్నా లేకపోతే వీటి అన్నిటికీ దూరంగా రిమోట్ ఏరియాస్లో ఉండే వాటిని మనం ఇలా హింటర్ల్యాండ్ అని చెప్తారనమాట. అలాంటిది మేము చెప్పుకోవచ్చు. సినిమాస్ పరంగా చూసినట్టు మాత్రం మనము వర్డ్స్ వచ్చేసి మనము బ్యాక్ కంట్రీ, బ్యాక్ ల్యాండ్స్, బ్యాక్ వాటర్, బ్యాక్ వుడ్స్, బుష్, ఫ్రంటియర్, అవుట్ బ్యాక్, అవుట్ ల్యాండ్స్ ఆర్ అప్ కంట్రీ అనే వర్డ్స్ మనం వాడవచ్చు అనమాట సినిమాస్ పరంగా. ఈ హింటర్ల్యాండ్ అనే ప్లేస్ మనం వాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జాస్పరేటెడ్
సారీ ఎగ్జాస్ వేటెడ్ అనే వర్డ్ మనకు వస్తుంది. ఈ వర్బ్లా వాడడం జరిగింది. ఇది తీవ్రతం అంటే దీని ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం, దీనైనా మనం ఎక్కువ చేయడం అనమాట. ఎగ్జాస్పరేటెడ్ అంటే మనం ఏంటంటే మనకు తీవ్రతమో వారు తీవ్రతరమో లేకపోతే ప్రకోపమో కలిగజేసినా అని చెప్పుకోవచ్చు అనమాట. మనం అగ్రవేట్, మేక్ వర్స్ ఆర్ వర్సన్, ఇన్ఫ్లేమ్, కంపౌండ్, ఇంటెన్సిఫై, ఇంక్రీజ్, హైటెన్, మ్యాగ్నిఫై ఆర్ యాడ్ టు ఆర్ యాంప్లిఫై, ఆగ్మెంట్ అనే వర్డ్స్ మనం సెంటెన్స్ పరంగా వాడవచ్చు ఎగ్జాబరేటెడ్ అని చెప్పి వర్డ్కి మనము. అండ్ సర్విలెన్స్, సర్విలెన్స్ అనే వర్డ్ మన నౌన్లో వాడే జరిగింది. ఎయిట్ మన ఎయిట్ ఆర్టికల్లో ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ రాదు ఇక్కడ. ఇది మనం బేసిక్గా ఇది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, ఇది ఇక్కడ ఇగ్నోర్ ఇట్. బేసిక్ సర్విలెన్స్ అంటే సర్వే చేయడం, వారు నిఘా చేయడం అనమాట, వాళ్ళకి పర్యవేక్షించడము, అదేవిధంగా జాగ్రత్తగా గమనించడం తెలుగులో మనం ఈ యొక్క మీనింగ్స్ చెప్పుకోవచ్చు. సిలెన్స్ పరంగా చూసినా మాత్రం సిలెన్స్ పరంగా ఈ యొక్క వర్డ్ సర్విలెన్స్కి వచ్చేసి మనం అబ్జర్వేషన్, స్క్రిటిని, వాచ్, వ్యూ, ఇన్స్పెక్షన్, మానిటరింగ్, అపర్విజన్, సూపరింటెండెన్స్, స్పైయింగ్, ఎస్పియోనేజ్, ఇంటెలిజెన్స్ అనే వర్డ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం సిలెన్స్ పరంగా సర్విలెన్స్ అనే వర్డ్ మన అంటే సర్విలెన్స్ అనే ప్లేస్లో మనం ఈ వర్డ్ వాడవచ్చు, ఆ వర్డ్స్ మనం వాడవచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ మనం డిస్కస్ చేసాం ఎయిటర్ ఆర్టికల్లో సెంటెన్స్ సర్విలెన్స్ అంటాను అండ్ ఇండికేటర్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఇక్కడ మన జబ్బు ఉంది అని మన మెడికల్ సైన్స్లో బేసిక్గా మెడికల్ సైన్స్ ఏంటంటే మనకు ఇక్కడైనా మనకు ఏమని చెప్పవచ్చు జబ్బు అనేది ఉందన్నమాట బేసిక్గా. కాబట్టి వర్డ్స్ని రెండు వేరువేరుగా వాడితే కనుక వీటి వేని మీన్స్ వేరువేరు అవుతాయి. వాటి మెడికల్ సైన్స్లో ఇక్కడ వాడడం జరిగింది మన ఆర్టికల్లో. సో సెంటెన్స్ సర్విలెన్స్ అంటేనే ఇండికేటర్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్ అనమాట. మన జబ్బు ఇంకా ప్రస్తుతానికి మనకి ఇండియాలో ఉంది కోవిడ్ 19 జబ్బు. అది మనము వేరే వేరే వర్డ్స్గా వాడితే మాత్రం సెంటినల్ అంటాను. ఎప్పుడైనా ఒకవేళ సెంటినల్ అనే వర్డ్ తీసుకున్నా, సెంటినల్ అనే వర్డ్ తీసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే కాపలాదారు, లేకపోతే నిరంతరం అని చెప్పొచ్చు అనమాట. ఒక నౌన్ పరంగా వాడితే ఇది నౌన్ పరంగా వాడడం జరుగుతుంది. యూజువల్గా మన ఫార్మల్ సందర్భాల్లో అన్నింటిలో ఒక మీనింగ్ ఇవ్వాలంటే సోల్జర్ అనమాట. సోల్జర్ సేఫ్ గార్డింగ్ ఆర్ లైక్ గార్డింగ్ ఆర్ లైక్ కీపింగ్ ఎ వాచ్ ఆన్ సమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట. ఈ సోల్జర్ గార్డింగ్ ఆర్ లుకింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు అనమాట. GUARDING గార్డింగ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ సంథింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ సోల్జర్ అరే గార్డ్ లైక్ అరే గార్డ్ గార్డింగ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ సంథింగ్ అని చెప్పొచ్చు. అంటే దేనైనా అంటే చూసుకునే వారిని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ మనకు సర్విలెన్స్ అంటే మనకు తెలిసిందే మీరు, దేనైనా మనం సర్వే చేయడము లేదా దీన్ని మనం పర్యవేక్షించడం అని చెప్పొచ్చు అనమాట. ఇందాక మనం ఇదివరకు అనుకుని డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనం ఏంటిది మనం అమెండ్మెంట్స్ అన్నాను. అమెండ్మెంట్స్ వచ్చేసి మన నౌన్లో వాడడం జరిగింది. ఫ్రీక్వెన్సీ దిస్ షుడ్ బి ఇగ్నోర్డ్, ఇది వర్డ్ ఇంక్లూడ్ అవ్వాల్సినారు. అమెండ్మెంట్స్ మన నౌన్లో వాడడం జరిగింది అంటే సవరణ అనమాట. దీనైనా ఇదివరకు తనగా దాన్ని మరింతగా పెంపొందించి మరిగింది దాన్ని ఇంకా ఎఫెక్టివ్ చేయడం అన్నది మంచి దీని మీనింగ్ వస్తుంది. సో చాలా వర్డ్స్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అమెండ్మెంట్స్ అనే వర్డ్ ఎప్పుడైనా వాడదలుచుకుంటే మీరు, లేకపోతే అది ఎలాంటి సందర్భాలు వాడచ్చు అంటే మీరు ఈ వర్డ్స్ కనుక అయితే మేము పొందుపరిచాము ఇక్కడ అయితే చేసాము ఇక్కడ రివిజన్ నుంచి తీసుకుని అనౌన్స్మెంట్ అనే వర్డ్స్ వీటి మధ్యలో మీరు ఎప్పుడైనా వస్తే ఆ ప్లేస్ మనం వాడచ్చు అనమాట. ఒకసారి చదివేసుకుందాం, ఒకసారి రికార్డ్ చేసుకుందాం. రివిజన్, ఆల్టరేషన్, చేంజ్, మాడిఫికేషన్, క్వాలిఫికేషన్, అడాప్టేషన్, అడ్జస్ట్మెంట్, ఎడిట్, ఎడిటింగ్ ఆర్ రిరైట్. ఇక మళ్ళీ తీసేయండి, ఇది రిరైటింగ్ అని వస్తుంది అక్కడ, బట్ వేరే వర్డ్ ఫామ్ అది, బట్ స్టిల్ యూ కెన్ యూజ్ ఇట్. రిడ్రాఫ్ట్, రిడ్రాఫ్టింగ్ ఐఎన్జి ఫామ్ అంటే జరెంట్ ఫామ్ అనమాట. రీకాస్టింగ్, రిఫ్రేసింగ్, రీవర్డింగ్, రీవర్కింగ్, రిఫార్మ్, అప్డేట్, రివ్యాంప్, రీషేపింగ్, కరెక్షన్, ఇంప్రూవ్మెంట్, అనౌన్స్మెంట్ అనే వర్డ్స్ మనం వాడవచ్చు అనమాట. ఎప్పుడైనా ఈ వర్డ్స్ వచ్చినా ఈ ప్లేస్ మీరు అమెండ్మెంట్ అనే వర్డ్ వాడవచ్చు, లేకపోతే సెలెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు వేరే ఇతర వర్డ్స్ కూడా మీరు వాడవచ్చు. నెక్స్ట్ వర్డ్ అంటే ఇది లాస్ట్ స్లైడ్ వచ్చేసి అనార్క్రోనిస్టిక్. అనార్క్రోనిస్టిక్ అంటే ఇది మనకు కాలం చెల్లింది ఏదైనా దీని యొక్క వ్యాలిటీ అయిపోవడం అనమాట, దాని యొక్క ఎక్స్పైరీ అయిపోవడం అని చెప్పొచ్చు, దాని యొక్క పూర్తి కాలం దాని యొక్క వ్యవధి అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. సో అడ్జెక్టివ్ పరంగా వాడడం జరిగింది మనకు. ఇది మన ఎయిట్ ఆర్టికల్ వచ్చేసి ఇది వర్డ్ మీనింగ్ వచ్చి కనుక చూసుకుంటే మాత్రం బిలాంగింగ్ టు ఏ పీరియడ్ అదర్ దెన్ దట్ బీయింగ్ పోర్ట్రేడ్ అనమాట. ఇప్పుడు ఉన్న కాలం కన్నా, ఎందుకంటే మీరు ఒక మెడికల్ ట్యాబ్లెట్ ఎలా అంటే మీరు సింపుల్ చెప్పంటారు, మీరు మార్కెట్లో వెళ్ళి ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నారు ఒక మెడికల్ షాప్లో. సో మనకి ఇలా మెడికల్ ట్యాబ్లెట్ ఉంది, వాళ్ళకి ఓఆర్ఎస్ సొల్యూషన్ ప్యాకెట్ తీసుకున్నారు సమ్మర్ కాబట్టి జ్యూస్ చేసుకోవడానికి. బట్ ఆ జ్యూస్ యొక్క టైం మీరు ఇంటికి కనుక చూసుకున్నట్లయితే మనము దానికి టైం అయిపోయింది అనమాట. ఎప్పుడు దాని వ్యాలిటీ కనుక మనకు కనుక వచ్చేసి మనకు 11th month of 2019 అని ఉందనుకోండి,
బట్ ఇప్పుడు మన కాలం ఏముంది, మనకి ప్రస్తుతం టైం ఏముంటుంది, మనకి ఇప్పుడు మనకు వచ్చి మనం విఆర్ఇన్ ఫిఫ్త్ మంత్ ఆఫ్ 2020 అనమాట. అంటే కాలం ఒకటి ఉంది బట్ అది చూపించేది ఒకటి ఉంది అనమాట. సో అలా చెప్పుకోవచ్చు, బిలాంగింగ్ టు పీరియడ్ అదర్ దెన్ దట్ బీయింగ్ పోర్ట్రేడ్. సో అనార్కోనిస్టిక్ అనే వర్డ్ అప్పుడు మనం వాడచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ జటీసునింగ్ అనే వర్డ్ చాలా మంచి వర్డ్, రేర్గా తక్కువ చాలా సందర్భాలు తక్కువ యూజ్ చేసే వర్డ్, బాబులా వాడడం జరిగింది. మనకి ఎడిటర్ ఆర్టికల్లో దీని వచ్చి దీని మీనింగ్ వచ్చేసి ఏదైనా విసిరేయడం ఏదో పడిపోవడం అనమాట. ఇది బేసిక్గా ఎలాంటి సందర్భాలు వాడతాను వాడతారంటే ఎప్పుడైనా ఆర్మీ ఆపరేషన్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడైనా ప్లేన్ క్రాఫ్ట్గా యూజువల్గా ప్లేన్ క్రాఫ్ట్స్ చెబుతుంటాయో ప్లేన్ క్రాఫ్ట్స్ని ద్వారిపోయి ఏదైనా పడేయడం అనమాట. ఏదైనా డ్రాప్ చేయడం లేదా త్రో చేయడం అన్న విసిరేయడం లేదా త్రో చేయడము లేకపోతే డ్రాప్ చేయడం అని చెప్పొచ్చు అనమాట. అది ఏదైనా మనకు ఫ్లడ్ రిలీఫ్ పరంగా చూసినప్పుడు కూడా మనకు ఏదైనా ఆహారపు పొట్లాలు విసిరేస్తారు కాబట్టి అలా అలాంటి సందర్భాలు మాత్రం తప్పకుండా వాడతాయి. జటీస్ అని ఎలా గుర్తుంచుకో, మీ జెట్ ఇంజన్ అని చెప్పొచ్చు కదా. జెట్ ఇంజన్ వారు మనకేది మనకు జెట్ ప్లేన్స్ అని చెప్తారు కదా. జెట్ ప్లేన్స్ జెట్ ఇంజన్స్ ఎక్కడ ఉంటాయని మనకు గాల్లో ఉంటాయి కదా. సో గాల్ నుంచి ఏదైనా పడేయడం అని చెప్ప అలా గుర్తుంచుకుంటాం. కీవర్డ్ ఒక ఎక్రోనిమ్ లైక్ సారీ ఒక నిమోనిక్ చెప్తాను మీకు, జెట్ ఇంజన్స్ అని చెప్పి జెట్ ప్లేన్స్ అంటాం కాబట్టి. సో జెటీసునింగ్ అంటే మనం బేసిక్గా వర్బ్లా వాడతారు. సో పైన విసిరేమో పడేయడం అనమాట. సినిమ్స్ పరంగా చూసుకుంటే ఇది మాత్రం మీరు పడేయడం కాబట్టి దగ్గర సంథింగ్ ఏదో చీజ్ అంటే బయటికి ఇస్తున్నారు కదా, ఉన్నదాన్ని బయటికి ఇస్తున్నారు కాబట్టి అప్పుడు మనం ఏం వాడచ్చు అనేది డంప్, డ్రాప్, డిచ్, డిశ్చార్జ్, ఎజెక్ట్, డిస్కార్డర్, అన్లోడ్ అనే వర్డ్స్ మనం సినిమ్స్ పరంగా ఈ యొక్క వర్డ్ ప్లేస్లో మనం వాడచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు హోల్డర్ అనే వర్డ్ వాడతారు. హోల్డర్ అంటే సంథింగ్ హోల్డ్ ఆర్ హోల్డర్ అని అంటారు. హోల్డింగ్స్ అని చెప్తారు, హోల్డింగ్స్ అంటే ఒక బోర్డు ఉంటుంది, బిల్ బోర్డు ఉంటుంది. సో హోల్డింగ్స్ పరంగా ఏం చేస్తారు మనకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనకు అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు అనమాట. హోల్డింగ్ అంటే ఆ ప్లేస్ నిల్వగా ఉంటుంది, అది ఆ ప్లేస్ నిల్వగా నిలకడగా ఉంటుంది కాబట్టి. సో ఏదైనా నిల్వ చేయడమో సంకరించడం అంటే సేకరించడం అని చెప్పొచ్చు అనమాట. మీకు జస్ట్ ఇలాంటి నిమోనిక్స్ అని చెప్తున్నాను, మీకు గుర్తుండిపోయేలాగా చెప్తున్నాను అనమాట. హోల్డర్ ఆర్ నిల్వ అంటే మేము బేసిక్గా అలా గుర్తుంచుకోవచ్చు. అంటే విచ్ కలెక్ట్స్ ఆర్ కలెక్టింగ్ ఆర్ గ్యాదరింగ్ ఆర్ అక్యుములేటింగ్ ఆర్ మ్యాగ్పై ఆ స్క్విరెల్ అని చెప్పొచ్చు అనమాట. స్క్విరెల్ ఏం చేసి ఉడతా కూడా అప్పుడు మనం ధాన్యాన్ని లైక్ వాటి నుండి మనం దాని యొక్క ఫుడ్ని అది గ్యాదర్ చేస్తుంది కదా. మనకి స్క్విరెల్ కూడా వాడతారు. ఓ హోల్డర్ అంటేను ఏదైనా స్టోర్ చేయడమో నిల్వ చేయడం అని చెప్పొచ్చు, మీనింగ్ చెప్పుకోవచ్చు అనమాట. మనం సినిమ్స్ మీరు చూసారు ఇందా చదివాము, నెక్స్ట్ వర్డ్కి వెళ్ళాము. ట్యాంపింగ్ అనే వర్డ్ వాడుతున్నారు ఇక్కడ. ట్యాంపింగ్ అనే వర్డ్ TAMPING ట్యాంపింగ్ అనే వర్డ్ వర్బ్లా వాడడం జరిగింది. మనకి ఇటు ఆర్టికల్లో అంటే ఏదైనా సవరించడము అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఏదైనా సవరించడం వాళ్ళకి ఏదైనా ప్యాక్ చేయడం అని చెప్పారంటే మనం సందర్భాలు మన బొక్క బట్టలు చిన్న చెల్లా చంద్రుడుగా మన రూమ్లో ఉన్నప్పుడు వాటిని మనం సవరిస్తాం కదా, దాన్ని అంతా వాళ్ళకి ప్యాక్ చేసి కంప్లీట్ ఉపయోగ పెడతాం. సో ర్యామ్ ఆర్ ప్యాక్ డౌన్ ఇంటూ సంథింగ్ ఫార్మ్లీ అనమాట. దీనినైనా జాగ్రత్తగా ర్యామ్ ఆర్ ప్యాక్ సబ్స్టెన్స్ వాళ్ళకి డౌన్ ఇంటూ సంథింగ్ ఫార్మ్లీ అని మీనింగ్ చెప్పచ్చు అనమాట. మనం ఆర్మరీ అంటే లైక్ మన ఆర్మ్స్ అంటారు కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్తారు మీరు ఎప్పుడైనా. మీరు తప్పకుండా మీరు సిబిఐ ఎగ్జామ్ పేపర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటిదండి, ఆర్మ్స్ అంటే ఎప్పుడైనా వెపన్స్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇక ఆర్మరీ అంటే కూడా వెపన్ సంబంధించింది. ఎక్కడైతే మనకు ఆయుధశాల ఆయుధగారం అయితే ఉంటుందో మనకు అలాంటిది మనం అలాంటి సందర్భాలు వాడడం జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది. సో అలాంటి కండిషన్స్లో ఆర్సినల్ అని వాడు వాడచ్చు, ఆర్డినెన్స్ అని వాడు వాడచ్చు, ఆర్డినెన్స్ డిప్ అని వాడచ్చు, ఆర్ మ్యాగజీన్ అని వాడచ్చు. మనకు మ్యాగజీన్ అంటారు మనకు, ఇది సండే మ్యాగజీన్స్ కాదు. అప్పుడు మనకు గన్స్ కింద అయితే ఉంటుంది మనకు AK-47 ఇలా ఉన్నప్పుడు మనకి కింద ఇక బుల్లెట్స్ కోసం దీంట్లో బుల్లెట్స్ ఉంటుంది అనమాట. మనకు బుల్లెట్స్ ఉంటుంది మనకు అలాంటిది మ్యాగజీన్లో అంత లైక్ బుల్లెట్స్ ఉంటే స్టోర్ చేసేదాన్ని మన మ్యాగజీన్ అనమాట. సో మ్యాగజీన్, ఆర్సినల్, ఆర్డినెన్స్ డిప్ అనే వర్డ్స్ మనం ఆర్మర్ అనే ప్లేస్ వాడచ్చు. తెలుగులో పరంగా తెలుగులో చూసుకుని దీని మీనింగ్ ఆయుధశాల ఆయుధగారం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ వొలటిలిటీ అనే వర్డ్ నౌన్లో వాడడం జరిగింది. అంటే అస్థిరత అనమాట, వొలటైల్గా ఉండడం అనమాట. వొలటైల్ మనకి రూట్ వర్డ్ ఇది, మనకు ఆ రూట్ వర్డ్ నుంచి రావడం జరిగింది ఇది. సో దీని యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే మనం లయబుల్ టు చేంజ్, అంటే వొలటైల్ అంటే మారుతున్నాం కదా. సో ఎప్పుడు ఒకలా ఉండకుండా అస్థిరంగా ఉంటూ అంటే నిలకడంగా స్థిరంగా ఉండకుండా అస్థిరంగా వేవ్స్ లాగా ఉంటూ ఒకసారి కిందికి ఒకసారి పైకి ఒకసారి ఎక్కువ ఒక కింద హెచ్చు తగ్గులు అనమాట. మన బంగారం రేట్ లాగా లేకపోతే ఉల్లిపాయల రేట్ లాగా లేకపోతే మనం మార్కెట్ అంటే ఏది ఉంటుందో దాంతో రిలేట్ చేసుకోవచ్చు మనం అన్నట్టు. ఎప్పుడు నిలకడ లేకుండా మన ప్రైస్, మన పెట్రోల్ ప్రైస్ కూడా అనుకోవచ్చు అనమాట. అలా ఏదంటే మనం అంటే రిలేట్ చేసుకుంటే మనకి చెప్పుకోవచ్చు వొలటైల్ కానీ అది మీనింగ్ వస్తుంది అది. సో లయబుల్ టు చేంజ్ ర్యాపిడ్లీ అన్ప్రిడిక్టబుల్లీ ఎస్పెషల్లీ ఫర్ ద వర్స్ అనమాట. ముఖ్యంగా దీని యొక్క ఇంపాక్ట్ దారుణంగానే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. నేను ఒకసారి ఎరేజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు రెజీమ్. నెక్స్ట్ వచ్చేసి మనకు రెజీమ్ అనే వర్డ్, రెజీమ్ అంటే నౌన్లో వాడడం జరిగింది. ఇక్కడ రెజీమ్ అనే వర్డ్ ఎలా వాడడం జరిగిందంటే మనకి ఇది ఒక కాలం, ఒక వ్యవధిని తెలియజేస్తుంది అనమాట. ఇది కాలం అంటే మనకు అయితే మనకు యూజువల్గా రాజకీయంగా లేక అదేవిధంగా వేరే వేరే సందర్భాల్లో వాడాలి చెప్పడం జరుగుతుంది. ఇది రెజీమ్ అనే వర్డ్ నౌన్లో వాడడం అంటే పాలన వ్యవస్థ అది పరిపాలన కాలం అని చెప్పొచ్చు అనమాట. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, అది రాజకీయంగా గవర్నమెంట్ పరంగా అథారిటీస్ పరంగా అనమాట. సో డ్యూరింగ్ ఇందిరాగాంధీ రెజీమ్ ఆ డ్యూరింగ్ మొఘల్ రెజీమ్ ఆ మొఘల్ రెయిన్ అని చెప్పడం అలా రూలింగ్ అలా వేరే వేరే సందర్భాల్లో ఇది వర్డ్స్ని వేరే వేరే తీరుగా వాడతారు. సినిమాస్ పరంగా చూసుకుంటే మాత్రం రెజీమ్ అనే వర్డ్ చూసుకుంటే మనకు గవర్నమెంట్ అథారిటీస్ రూల్ రెయిన్
ओमिनियन सिनिटी जुरिस्डिक्शन अथॉरिटी कंट्रोल कमांड एडमिनिस्ट्रेशन और एस्टैब्लिशमेंट अने वर्ड मन వాడతారని తరచుగా వాడడం జరుగుతుందన్నమాట. ఇదండి ఈరోజు హిందూ వొకాబులరీ సెషన్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి మనకు లెట్స్ లర్న్ ఇంగ్లీష్. లెట్స్ లర్న్ ఇంగ్లీష్ వచ్చి మనం రెగ్యులర్గా ఇంగ్లీష్ తరచుగా అయితే మనకు మోస్ట్ కన్ఫ్యూజ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటారు, లేకపోతే కామెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ మాకు అయితే కామెంట్స్ అంటే మాకు సరే ఈ యొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేయమని చెప్పి అంటే రిక్వెస్ట్ చేస్తారు. అలాంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట మనం. సో దిస్ ఈ థర్డ్ పార్టీ బేసిక్గా చెప్పాలంటే హోమోఫోన్స్ అని. హోమోఫోన్స్ అని ఏంటంటేను ఇది ఒక థర్డ్ పార్ట్ చెప్పొచ్చు. ఇద్దరు టూ పార్ట్స్ కూడా మనం వేరే మన పాస్ట్ సెషన్స్లో మనం చేసాము. మీరు కనుక నేర్చుకోవాలనుకున్నాను ఆ సెషన్లో ఈ యొక్క సెగ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి అనమాట. సో లెట్స్ అన్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో ముఖ్యంగా హోమోఫోన్స్ ఏంటంటేను అప్పుడప్పుడు మన ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే మనం కొన్ని వర్డ్స్ మనం పలికేటప్పుడు వాటి ప్రొనౌన్సియేషన్ మాత్రం వాటి యొక్క పలికేటప్పుడు వాటి యొక్క మీనింగ్ మాత్రం వర్డ్ యొక్క సౌండింగ్ మాత్రం ఒకేలా ఉంటుంది. బట్ వాటి యొక్క వాటిలో స్పెల్లింగ్లో మాత్రం మార్పులు కొన్ని మార్పులు వస్తాయి. ఒక లెటర్ ఒక టూ లెటర్స్ వల్ల వాటి స్పెల్లింగ్ యొక్క అంటే లైక్ స్పెల్లింగ్ మారుతుంది బట్ వాటికి ప్రొనౌన్సియేషన్ వాటి పలకడం మాత్రం ఒకేలా ఉంటుంది. ఫస్ట్ ఇది వాటి స్పెల్లింగ్ మారుతుంది, వాటి మీనింగ్ కూడా మారుతుంది, మారడం జరుగుతుంది అన్నమాట. ఇలాంటి వర్డ్స్ మాత్రం మనం హోమోఫోన్స్ అని చెప్తారు. ఇలాంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అదండి బేసిక్గా దీనంటే లైక్ యూ కెన్ సే యూజువల్లీ లైక్ ఐ మీన్ లైక్ మిక్సింగ్ అప్ సిమిలర్ సౌండ్స్ ఆర్ మైట్ నాట్ బీ అన్ ఇష్యూ. బట్ వెన్ వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ లైక్ వి రైట్ సంథింగ్ ఎల్స్ అండ్ బట్ వెన్ వీ సే సంథింగ్ ఎల్స్ సో లైక్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఓన్లీ వన్ లెటర్ ఆర్ వన్ స్పేస్ కెన్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లైక్ యువర్ వొకాబులరీ విల్ బి బెటర్ ఎక్విప్డ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ little differences in these pairs of similar sounding words which have been illustrated here. Like we have six pairs of sounds and words, and like in each pair like we have two words. And the first word like here goes for today's slide is human. Human vachese ante manaku manavudu or manushi ani cheppochu anamata. Human ante manushi. So manushiki sambandhinchindana manaku ala cheppochu ante English paina chustundi meaning chustundi relating to homo sapiens. Relating to homo sapiens ani cheppochu manam edi human anteno. But నెక్స్ట్ వర్డ్ హ్యూమన్ అంటే ఏంటి సార్ అంటే హ్యూమన్ అంటే ఏంటి నేను మానవత్వం గల లేకపోతే ఉన్నతమైన యొక్క మనుషుల లక్షణాలు గల అనమాట. సో హ్యూమన్ అండ్ హ్యూమన్కి వచ్చేసి మనం ఏంటంటే హ్యూమన్ అండ్ హ్యూమన్కి వచ్చేసి మనకి ఇక్కడ బేసిక్గా అక్కడ వచ్చేసి మనకు మనుషుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనుషుల యొక్క సోకాల మానవత్వం ఎమోషన్ అయితే ఉంటుందో ఇది ఆ కంపాషనేట్ గ్రేట్ గ్రౌండ్ అయితే ఉంటుంది మనకు ఆ ఎమోషన్స్ గురించి చెప్తుంది అనమాట ఇక్కడ మనకు. చూడండి అది మనకు అదే హ్యూమన్ అంటే అక్కడ మనకు మనిషి, ఇక్కడ ఏంటంటే కంపాషన్ అని చెప్పవచ్చు. హ్యూమన్ అంటే మనకు కంపాషన్ యొక్క ఎమోషన్, హ్యూమన్ అంటేను మనిషి. వెల్ ఇట్స్ ప్రొనౌన్సియేషన్ మాత్రం కరెక్టే ఒకేలా ఉంటుంది. కొద్దిగా మనకి ఫస్ట్ యాడ్ చేస్తారు ఇక్కడ ఫస్ట్ ఫీల్ లేదనమాట. సో ఇదేంటంటే మనం ఇట్స్ అంటే ఏంటి మనకి పొజిటివ్ ఫామ్ ఆఫ్ ఇట్ అనమాట. ఇక్కడ ఇట్స్ అని పైన ఉంది కదా ఇది మనకి ఇది పొజిటివ్ ఫామ్ ఆఫ్ ఇట్ అని చెప్పొచ్చు అనమాట. దానికి పొజిటివ్ ఫామ్ అనమాట అంటే ది మీనింగ్ ఏంటిది ఆఫ్ ఇట్ అని వస్తుంది అనమాట. ఇట్స్ అనేది ఏంటి దానికి ఆఫ్ ఇట్ అని మీనింగ్ వస్తుంది మనకు. లెట్స్ క్లీన్ దిస్ స్లైడ్ వన్ మోర్ టైమ్. అండ్ లైక్ ఇది మీనింగ్ ఏంటి ఆఫ్ ఇట్ అని వస్తుంది నీకు మీనింగ్ ఇది ఇట్స్ అని. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ అనేది పొజిటివ్ ఫామ్ ఆఫ్ ఇట్ అని చెప్పొచ్చు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇట్స్ అనేది కింద వచ్చేసి ఇది దీని మీనింగ్ ఏంటి దీన్ని అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇట్స్ అంటే ఆఫ్ ఇట్ అంటే దీని యొక్క అని మీనింగ్ వస్తుంది మనకు. బట్ ఇక్కడ ఎపాస్ట్రఫీ ఇక్కడ మధ్యలో వస్తున్నప్పుడు ఇది ఏమొస్తుంటే ఇది అని మీనింగ్ వస్తుంది. ఇది ఏంటిది ఇది ఎలా వస్తుంది అంటే ఇది మనకి ఇది కాంట్రాక్షన్ ఫామ్ ఆఫ్ ఇట్ అని చెప్పవచ్చు మనకి. ఇది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది కదండి. వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి ఎప్పుడనేది మరి డిస్క్రిప్టివ్ రైటింగ్లో. ఎందుకంటే ఒక సెంటెన్స్ మీనింగ్ పూర్తిగా మారిపోతుంది అప్పుడు అనమాట. ఇట్స్ అంటే అనేది పొజిటివ్ ఫామ్ ఆఫ్ ఇట్. ఇక్కడ మనకు ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉండదు అప్పుడు దాని మీనింగ్ తెలుగులో ఏమి చెప్పొచ్చు దీని యొక్క అని చెప్పొచ్చు అనమాట. వేరే ఇట్స్ అని వచ్చినప్పుడు మాత్రం ఇది ఇది అని చెప్పాలి అని మనం చెప్పుకోవాలి అలా మీనింగ్ వస్తుంది. అది యొక్క కాంట్రాక్షన్ ఫామ్ అనమాట. ఇది ఇట్ ఈజ్ అని దానికి కాంట్రాక్షన్ ఫామ్ అని చెప్పొచ్చు అనమాట. సో అది మనకు. అండ్ నెక్స్ట్ థర్డ్ పేరు వచ్చేసి మనకు హిస్టారిక్ అండ్ హిస్టారికల్. హిస్టారిక్ అండ్ హిస్టారికల్ ఆల్మోస్ట్ సిమిలర్ బట్ కొద్దిగా లాస్ట్లో ఎల్లా యాడ్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం. బట్ స్టిల్ రెండింటి మధ్య డిఫరెన్స్ మాత్రం చాలా వరకు తెలియదు అన్నాడు. హిస్టారిక్ అంటే నువ్వు బేసిక్గా వాట్ ఈస్ ఇంపార్టెంట్ హిస్టరీ హిస్టరీలో అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో అదే దాని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే చారిత్రకంగా ఏదైనా ఖ్యాతి పొందింది లేకపోతే నువ్వు ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉండాలా అప్పుడు అది హిస్టారిక్ అవుతుంది అప్పుడు అది హిస్టారిక్ ఉంటుంది. హిస్టారికల్ అంటేను చరిత్రకు సంబంధించి చరిత్రకు సంబంధించి ఏది ఉంటుంది దానికి అనమాట. వాట్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ వెదర్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కాక ఒక అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా వేరొక విషయాలు అయినా జరుగుతుంటే బట్ అన్నీ ఇంపార్టెంట్ అయి ఉండవు కదా. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి అది ఇంపార్టెంట్ ఉన్నవి పాస్ట్లో అయితే ఉంటుందో హిస్టరీలో అయితే ఇంపార్టెంట్ ఉంటుందో అది హిస్టారిక్ అంటే చెప్పడం జరుగుతుంది. బట్ వేరే హిస్టరీ అనేది రిమైనింగ్ అయితే అది హిస్టారిక్ అని చెప్పొచ్చు అనమాట. గతాన్ని అయితే ఉంటుందో అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాకుండా అది హిస్టారికల్ బట్ హిస్టరీలో అయితే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని మనం హిస్టరీ అని చెప్పొచ్చు అని ఇక్కడ మనకు ఆ సెన్స్ తెలియజేస్తుంది.
నెక్స్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ మనం వచ్చేసి మనకు ఫోర్త్ పేర్ ఆఫ్ వర్డ్కి మనం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు మేబీ ఆర్ మేబీ, మేబీ మే బీ. ప్రొనౌన్సియేషన్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం మీనింగ్ కూడా రాసిన అవును రెండు ఒకేలా ఉంది. ఒకదాంట్లో మన స్పేస్ జరిగింది, ఒకదాంట్లో మన స్పేస్ లేదనమాట. మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ మేబీ అంటే ఇక్కడ ఫస్ట్ మే వర్డ్ తీసుకుంటే నేను పర్ హ్యాప్స్ అనమాట. అంటే పర్ హ్యాప్స్ అంటే ఇది ఒక అడ్వర్బ్ లాగా వాడడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది అడ్వర్బ్ లాగా, అడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అడ్వర్బ్ లాగా దీనికి ఒక సెన్స్ వస్తుంది. బట్ మే బీ అంటేను కావచ్చు. అది ఫస్ట్ మీనింగ్ ఏంటంటే బహుశా, బహుశా. బట్ ఇక్కడ దీనంటే కావచ్చు అంటే ఇక్కడ మీనింగ్ చెప్పంటే మైట్ బీ, మైట్ బీ. ఇక్కడ ఇది వర్బ్ లాగా వాడడం జరుగుతుంది అనమాట. సో స్పేస్ ఇవ్వకపోతే అది అడ్వర్బ్, స్పేస్ ఇస్తే అది వర్బ్ అవుతుంది అనమాట అది. సో మేబీ అనే స్పేస్ ఇచ్చినప్పుడు మాత్రం మనం మేబీలో మైట్ బీ అవుతుంది, మేబీ అనేది మన పర్హాప్స్ అవుతుంది అనమాట. వాడేటప్పుడు చాలా అంటే ఇక్కడ జాగ్రత్త వాడాలి. వెరీ క్లోజ్ మేమంటే మార్జిన్ ఉంటుంది, 19 వరకు ఉంటుంది అనమాట ఇది. తప్పకుండా ఆ యొక్క డిఫరెన్స్ తెలుసుకొని మనం తప్పకుండా వాడుతున్నప్పుడు సెంటెన్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు మారల్ అండ్ మారల్, మారల్ అండ్ మరల్. దీని యొక్క మీనింగ్ వచ్చిన చూసినా మాత్రం మారల్ అంటే మనం బేసిక్గా నైతికత అంటేను డిస్టింగ్విషింగ్ బిట్వీన్ రైట్ ఆర్ ఫ్రమ్ రాంగ్ అనమాట. దేనైనప్పుడైనా డిస్టింగ్విషింగ్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, మోరల్ అంటేను నైతికత. అంటే రైట్ ఏదో రాంగ్ ఏదో అని దాని నుంచి మనం డిసిషన్ తీసుకుంటాము, అలాంటి దాన్ని అలాంటి యొక్క సో కాల్డ్ ట్రీట్ని అలాంటి సో అంటే ఏదైతే విషయం ఉంటుందో దాని గురించి మనం తెలియడం జరుగుతుంది అనమాట మనకు. సో అదండి మనకు మోరల్ అంటేను రైట్ ఆర్ రాంగ్ అయితే ఉంటుందో దాని గురించి మనం తెలుసుకోవడం అనేది అది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు మొరాల్, మొరాల్ వచ్చేసి మనకి ధైర్యం గల క్రమశిక్షణ గల స్థితి అనమాట. ఇదేంటి వచ్చేసి మనకి ఇది అటిట్యూడ్ ఆర్ లుక్ అవుట్లుక్ అనమాట. ఒక ప్రతి ఒక్క విషయం తీసుకొని మనం అయితే ఉంటుందో ఆ విషయం ప్రతి మనకి అయితే మనకు ఒక సబ్జెక్ట్ పైన మనకి ఎలాంటి అటిట్యూడ్ ఉంటుందో, ఎలాంటి అప్రోచ్ ఉంటుందో ఆ యూజువల్ గ్రూప్ పైన, అది మనకు మొరల్ అవుతుంది అనమాట. బట్ మొరల్ వచ్చేసి మాత్రం మన నైతికత, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ రైట్ ఆర్ రాంగ్, తప్పేదో రైట్ ఏదో అది తెలుసుకునే యొక్క స్టోరీ అయితే ఉంటుంది బేసిక్గా. ఆ కథలు పొడుపు కథలు ఉంటాయి కదా మన పంచతంత్ర కథలు, అలాంటివి మొరల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు పర్సనల్ అండ్ పర్సనల్, పర్సనల్ అండ్ పర్సనల్ వచ్చేసి మనకు దీంట్లో మార్పులాగా ఏంటంటే ఇక్కడ మనకు ఎన్ఈ అనే వర్డ్ వస్తుంది, మనకు ఒక ఎన్ ఎక్స్ట్రా వస్తుంది, ఒక ఈ మారుతుంది అనమాట. ఇక్కడ ఎన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏ ఉంటుంది అనమాట. సో చిన్నపాటి మార్పు పర్సనల్ అండ్ పర్సనల్ వాడక తెలియకపోతాం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పర్సనల్ అంటే నాకు వ్యక్తిగతం, సంథింగ్ విచ్ ఇస్ ప్రైవేట్ అనమాట దీనికి సంబంధించింది. పర్సనల్ అంటేనో ఇంటిమేట్ ఓన్డ్ బై ఎ పర్సన్ ఆర్ లైక్ సంథింగ్ ఒక ప్రైవేట్ అని చెప్పొచ్చు అనమాట మన ఇక్కడ మీనింగ్. ఆరే వీటి ప్రైవేట్ అని చెప్పొచ్చు అనమాట. వేరే ఇక్కడ పర్సనల్ అంటే ఒక ఉద్యోగి ఆర్ ఎంప్లాయ్ అనమాట, ఉద్యోగి ఆర్ ఎంప్లాయ్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ మనం. సో అది ఈరోజు లేట్స్ లెర్న్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్లో. నెక్స్ట్ వచ్చి మన కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ 17th మేలో ఏం జరిగింది ఒకసారి జస్ట్ ఫాస్ట్ లుక్ వేసుకుందాం. 17th మే నేషనల్ పరంగా చూసిన మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఫోర్త్ ప్యాకేజ్ రిలీజ్ చేయడం జరిగింది. ఎకనామిక్ సపోర్ట్ అంటే దేనికి, ఆత్మనిర్భర భారత్ అభియాన్ పరంగా చెప్పడం జరిగింది అనమాట. ఈ అనౌన్స్మెంట్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే మనకు బేసిక్గా 8 సెక్టర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఒకటి కోల్, మినరల్స్, డిఫెన్స్, ప్రొడక్షన్ పరంగా అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ పరంగా అండ్ ఎంఆర్ఓ పరంగా అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంపెనీస్ అవుతున్నాయి, యూనిట్ డిస్ట్రీ వాటి పరంగా స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ పరంగా అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు మనకి రెగ్యులర్గా. ఎంఆర్ఓ అంటే ఇక్కడ మన డిస్కషన్ మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఆపరేషన్స్ అనమాట. ఫస్ట్ కోల్ పరంగా చేసిన మనకు కమర్షియల్ మైనింగ్ ఆఫ్ కోల్ అనే రెవెన్యూ షేరింగ్ బేసిస్ ఇస్ బీంగ్ ఇంట్రొడ్యూస్ బిట్వీన్ గవర్నమెంట్ షెల్ బి ఇంట్రొడ్యూస్డ్ కాంపిటీషన్ అనమాట, ట్రాన్స్పరెన్సీ చేయడానికి. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా దీని త్రూ జరుగుతుందని దేనికి మన ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా. దీని కొద్దిగా అంటే లైక్ కోల్డ్ బెల్ట్ మిథేన్ అయితే ఉంటుంది దాని యొక్క ఆప్షన్ గురించి అది ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే లైక్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ చేయబోతున్నారని చెప్తున్నారు అనమాట ఇక్కడ. టు ఇంక్రీజ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అట్ ద సేమ్ టైమ్ రెవెన్యూ అని చెప్పొచ్చు ఇక్కడ మనకు. నెక్స్ట్ మినరల్ పరంగా చూస్తే మాత్రం మనకు సెకండ్ పార్ట్ ఏదో మనకు అది అంటే లైక్ టు ఎన్హాన్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మినరల్ సెక్టర్ అండ్ సీమ్లెస్ కంపోజిట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కమ్ మైనింగ్ అనమాట. అండ్ కమ్ ప్రొడక్షన్ అంటే 500 మైనింగ్ బ్లాక్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ అండ్ ట్రాన్స్మిట్ ఆప్షన్ ప్రాసెస్లో అయితే మనకి ఇక మీద మనకు ఆప్షన్ ప్రాసెస్ మనకి అంటే అందుబాటులో వస్తాయి అనమాట. ఎవరైనా ఇదికి దీని యొక్క వేలం పాటలు దీన్ని అంటే దాన్ని దక్కించుకోవచ్చు టెండర్ ప్రాసెస్లో అనమాట. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్ ప్రొడక్షన్ పరంగా చూస్తే మేక్ ఇన్ ఇండియా పరంగా దీన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దీంట్లో ఏంటంటే లిమిట్ చేస్తూ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం కంప్లీట్గా అండర్ ఆటోమేటిక్ రూట్లో చేస్తూ దీనిలో 49% 74% బూస్ట్ చేస్తూ మనకి లోకల్గా అంటే ఇండియాలో కూడా మనం అన్ని మనకు ఫారెన్ అంటే మన డిఫెన్స్ పరంగా
ఫారెన్స్ తీసుకురాకుండా డిఫెన్స్ పరంగా డెవలప్ చేసుకునేలాగా ఇక ఇనిషియేటివ్ చేస్తున్నారు అనమాట డిఫెన్స్ ప్రొడక్షన్లో. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్ స్పేస్ వచ్చి మనకు 6 ఎయిర్పోర్ట్స్ వచ్చేసి మనకు బేసిక్గా ఫస్ట్ ఒక అంటే బిడ్డింగ్ పరంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకురాబోతున్నా పీపీపీ మోడ్లో అంటే లైక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ అండర్లో తీసుకుని ఈ యొక్క ఇనిషియేటివ్ రన్ అవుతుంది అనమాట. అది మనకు దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్స్ అండ్ ఆపరేషన్స్ అనమాట. అంటే ట్యాక్స్ రెజీమ్ పరంగా ఎంఆర్ఓ ఎక్సిస్ట్ ఎకోసిస్టమ్ అవుతుందో ఇది ఇది కొద్ది రాష్ట్రం చేయబోతున్నారు రాను రోజుల్లో. సో బేసిక్ ఏంటంటే మన డిఫెన్స్ సెక్టర్ అదేవిధంగా సివిల్ మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేషన్ చేస్తున్నాయి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు టు క్రియేట్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అని చెప్తున్నారు చెప్పడం జరుగుతుంది అనమాట. పవర్ సెక్టర్ పరంగా చూసుకుంటే మనం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని యూనిటెడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నా త్వరలో అనమాట. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ ఇంకోటి ఫైనల్గా వాటి పరంగా చూసుకుంటే మాత్రం మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు బూస్టింగ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏందో అది మన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బూస్ట్ చేసి చేయబోతున్నారు. అంటే రియల్ ఎస్టేట్ పరంగా చెప్పొచ్చు మనం ఇది గవర్నమెంట్ వచ్చేసి ఏం చేస్తుంది ఒక క్వాంటమ్ వయబిలిటీ ఉంది గ్యాప్ అయితే ఉంటుంది దీన్ని ఒక 30% వరకు దీన్ని టోటల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు సెంటర్ ద్వారా అదేవిధంగా స్టేట్ ద్వారా దీన్ని కొద్దిగా పూర్తి చేస్తారనమాట. అంటే లైక్ సహకరిస్తారనమాట. అదే విధంగా మనకి స్పేస్ ప్లాన్స్ అటామిక్ పరంగా ఎనర్జీ పరంగా చూసుకుంటే మాత్రం మనం ప్రైవేట్ సెక్టర్ వచ్చేసి మనకు ఇస్రో ఫెసిలిటీస్ని అంటే అవైల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది కూడా మనం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వచ్చేసి ఇది మనకు ప్రొడక్షన్ చేస్తుంది మెడికల్ ఐసోటోప్స్ పరంగా మన ఇది అని మనకు ఆ పర్స్పెక్టివ్లో మనకంటే అది మనకేది రీసెంట్గా మనకు ఎత్తుందో మనకు అంటే బ్రీతింగ్ పరంగా మనకు వచ్చేసి అయితే మనం చేస్తారు రెస్పిరేటరీ డివైస్ ఏదో చేస్తున్నారో మనకి ఇవన్నీ వెంటిలేటర్స్ పరంగా అలాంటివి వెళ్ళితే మన పీపీ ప్రాడక్ట్స్ అయితే ఉన్నాయో మనకు అలాంటి ప్రాజెక్ట్స్ కోసం చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు ఏఐబితో సైన్ ఎకానమీ పరంగా చూసిన మాత్రం ఏఐబి అంటే ఇది మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. ఏఐబితో సైన్ చేసింది ఒక అగ్రిమెంట్. దీని వల్ల దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు ఇరిగేషన్ యొక్క సర్వీసెస్ కోసము అంటే వెస్ట్ బెంగాల్లో దీనికి సహకరిస్తున్నారు. దీన్ని ఒక లోన్ అగ్రిమెంట్ బేస్డ్ మీద అంటే 145 మిలియన్ యూఎస్ డాలర్స్తో ఇంప్రూవ్ చేస్తున్నారు ఇరిగేషన్ సర్వీసెస్ని అక్కడ. అదేవిధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ వచ్చి దామోదర్ వ్యాలీ కమాండ్ వ్యాలీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో వెస్ట్ బెంగాల్ దాన్ని అంటే డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇది మనకు ఏవి పరంగా మనకు చూసినట్టయితే ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది మనకు దామోదర్ వ్యాలీ కమాండ్ అవుతుంది. దాన్ని డెవలప్ చేయడానికి 145 మిలియన్ ఇంప్రూవ్ చేయబోతున్నారు అనమాట ఇక్కడ ఇరిగేషన్ సర్వీసెస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి లోన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది వెస్ట్ బెంగాల్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అండర్ దిస్ ఇక్కడ మన ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా. దీని ద్వారా అయితే అరౌండ్ 1.7 మిలియన్ ఫార్మర్స్ వచ్చేసి దగ్గర 27 లక్షల ఫార్మర్స్ అయితే ఉంటారు వీళ్ళందరికీ బెనిఫిట్ అవుతున్నారు డైరెక్ట్గా 5 డిస్ట్రిక్ట్స్లో వెస్ట్ బెంగాల్లో అరౌండ్ అంటే 3,93,964 హెక్టార్స్ ఆఫ్ ఏరియా కూడా దీంట్లో మనకు ఇరిగేషన్ కింద వస్తుంది అనమాట. ఇది దీనివల్ల ప్రాపర్ ఇరిగేషన్ సర్వీసెస్ బేసిక్గా మనకు ఊరు అంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఆధార చూసుకుంటే మాత్రం ఎకానమీ పరంగా ఆయుష్ మినిస్ట్రీ అదేవిధంగా సెంటర్ ఫర్ లైక్ ఆయుష్ మినిస్ట్రీ అదే సెంటర్ ఫర్ మనకి ఏది మనకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే ఉందో సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే ఉందో ఇదంతా కలిసి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీరు 4 ఆయుష్ ఫార్ములేషన్స్కి అంటే అశ్వగంధ ఎస్టి మధు ఏదో ములేటి ఏది ఉందో అదేవిధంగా గుదేచి పీపలి అంటే గిలో అయితే ఉందో అదేవిధంగా వేరేవి అయితే ఉన్నాయో ఆయుష్ 64 పాలిహెర్బల్ ఫార్ములేషన్స్ లాంటివి కొన్ని చేయబోతున్నారు వీళ్ళు. సో ఈ క్లినికల్ ట్రయల్స్ కొన్ని జరుగుతున్నాయి అని 4 ఆయుర్వేదిక్ డ్రగ్స్ కొన్ని చేస్తున్నారు అనమాట. ఇవన్నీ మనకు చాలా తీసుకొస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ ఇండిపెండెంట్ ఛార్జ్ అయితే ఉందో మనకు ఆయుర్వేద పరంగా యోగా అండ్ నాచురోపతి యునాని అండ్ సిద్ధ అండ్ హోమియోపతి ఆయుష్ పరంగా శ్రీపద్ యశో అంటే నాయక్ అనౌన్స్ ఏమైంది అనౌన్స్ చేస్తారంటే వీరు ఆయుష్ మినిస్ట్రీ అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరంగా వీళ్ళు 4 ఆయుష్ మెడికల్ ఫార్మేషన్ వీళ్ళు డెవలప్ చేయబోతుందని చెప్తున్నారు అనమాట. అక్విజిషన్స్ అండ్ మర్జెస్ పరంగా చూసుకుంటే మాత్రం మనం 17 మే కరెంట్ అఫేర్స్ పరంగా ఫేస్బుక్ వచ్చేసి గిఫీ అనే ఒక సూపర్ ఒక గ్రాఫిక్ స్టార్టప్ని వీరు అంటే వీరు అంటే కొనడం జరిగిందనమాట. వీరు అక్వైర్ చేసుకున్నారు వీరు. సో ఇద్దరు ఫేస్బుక్ వాట్సాప్ని కొనేసింది అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ని కొనేసింది. సో ఇలా ఎన్నో విషయాలు కొనిస్తుంది మనం మా డెవలపింగ్ పొటెన్షియల్ కంపెనీస్ కొనిస్తుంది అనమాట. సో గిఫీ అనేది కూడా ఒక స్టార్టప్ కంపెనీ లైక్ చాలా వరకు సోషల్ మీడియాలో కొద్దిగా బాగా వైరల్ కంపెనీ దీన్ని కూడా వీరు ఓవర్టేక్ చేస్తారనమాట టేక్ ఓవర్ చేశారు దాన్ని. అండ్ అభిచూరి ఈరోజు ఏవైతే అంటే లైక్ సాహిత్య కళాకారుడు అవుతున్నారు అకాడమీ విన్నర్ అవుతున్నారు బెంగాలీ ఆథర్ దేబేష్ రాయ్ అవుతున్నారు. ఇతను ఒక బెంగాలీ ఆథర్ అనమాట. ఇదివరకు వచ్చేసి గత 5 డెకేడ్స్గా వీరు ఒక అంటే రైటర్గా వీరి యొక్క కరీర్ ఉందనమాట. అండ్ ఈ వాజ్ అవార్డెడ్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ తీస్తా పరేరు బ్రితంతో అనే బుక్ వారి యొక్క రచన కోసం వీరు తీస్తా పరేరు బ్రితంతో
అనే బుక్ రచనకి వీరికి సాహిత్య అంటే సాహిత్య అకాడమీ అవార్డు వీరికి ఇవ్వడం జరిగిందనమాట. శ్రీది ఆబిచరీ పరంగా వారికి అంటే లైక్ 17th May 2020 నాడు వారు హీ పాస్డ్ అవే, వారు కీర్తి శిష్యులు అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డేస్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు 17th May నాడు వచ్చేసి వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అనిగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డే సొసైటీ వచ్చేసి మనకు ప్రతి ఇయర్ 17th May మనకు 1969 నుంచి అప్పటి నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీరు వచ్చేసి ఇక్కడ మీ సాహిత్య అకాడమీ విన్న దేవేష్ రాయ్ గారు, వారి పిక్చర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీకు గుర్తుంచుకోవడానికి ఒకసారి. సో 1969 నుంచి మన 17th May అంటే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏంటిది అది? వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే టు కమెమొరేట్, దేని మనకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ని స్థాపించిన దానికి కమెమొరేట్ చేయడానికి ప్రతి సంవత్సరం దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఈ ఇయర్ 2020 థీమ్ వచ్చేసి మనకు 2020 థీమ్ వచ్చేసి ఏంటంటేను కనెక్ట్ 2030 కనెక్ట్ 2030 అని చెప్తున్నాను. కనెక్ట్ 2030 ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తున్నాను అనమాట. ICT ఫర్ ఎస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ STGs అని చెప్పడం జరుగుతుంది. ఇది థీమ్, ఇది 2020 థీమ్ అనమాట. దీనికి వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేకి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఈరోజు మనకు హైపర్ టెన్షన్ డే కూడా మన 17th May నాడు ఇక్కడ లైక్ మెన్షన్ ఇక్కడ ఒకే దాన్ని 2 times ఇచ్చారు. బట్ యూ కెన్ సీ వరల్డ్ హైపర్ టెన్షన్ డే WHD అనమాట. లెట్ మీ ఎరేజ్ ఇంక్, ఇది కాదు, వరల్డ్ హైపర్ టెన్షన్ డే కూడా ఈరోజు 17th మేనే అని చెప్పు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది గ్లోబల్గా ఇది ఇనిషియేటివ్, ఇది వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ WHL ద్వారా ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట, విచ్ ఇస్ అన్ అఫిలియేటెడ్ సెక్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ చెప్పొచ్చు అనమాట. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకు వరల్డ్ హైపర్ టెన్షన్ 20 డేకి వచ్చేసి మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇట్ లివ్ లాంగ్ అని చెప్పొచ్చు అనమాట, అని చెప్పడం జరిగింది. మెజర్ యువర్ BP బ్లడ్ ప్రెషర్ దెన్ control it and live longer అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇదండి. అండ్ నెక్స్ట్ 18th May 2020 కరెంట్ అఫైర్స్ నేషనల్ పరంగా చూసినప్పుడు మాత్రం మనకు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మనకు 5th ట్రాన్స్ ఆఫ్ మనకు మెజర్స్ మనకు అంటే ఇది ప్యాకేజ్ అవుతున్నారు దాన్ని అనౌన్స్ జరిగింది. అండర్ దిస్ వచ్చేసి మనకు అది కూడా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ అండర్లో వచ్చేసి మనకు 5th ట్రాన్స్ ఇస్ మేజర్లీ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ రిఫార్మ్స్ అండ్ ఎనేబుల్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడం, బిజినెస్ సపోర్ట్ చేయడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుందో EOD అంటున్నారు బేసిక్గా. EOD ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయినా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకు అదేవిధంగా ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్స్ కూడా ఇది ఎంతగా సపోర్ట్ వాటి ఫోకస్ చేస్తే సపోర్ట్ చేసేలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి మనం 7 measures తీసుకోవడం జరిగింది. ఇక్కడ 7 measures ఏంటంటే మనం బేసిక్గా ఎలొకేషన్ ఆఫ్ MGNREGS అనమాట. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ GS ఫస్ట్, ఇది ఫస్ట్ మెజర్. ఒకటి ఏంటంటేను ఇక్కడ ఇంక్రీస్ చేస్తారు 40,000 crores వచ్చి వీరికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ బూస్ట్ కోసం అంటే విచ్ విల్ హెల్ప్ జనరేట్ నియర్లీ 300 crore persons డేస్ ఇన్ టోటల్ అనమాట. అరౌండ్ 300 crore persons వారికి జనరేట్ లైక్ అంత సరిపడ ఒక వేజ్ డైలీ వేజ్ కూడా అక్కడ మనకు ప్రొవైడ్ చేయగలుగుతారు అనమాట 40,000 crores వల్ల, సపోర్ట్ వల్ల. నెక్స్ట్ సెకండ్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకు హెల్త్ అండ్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ హెల్త్ పరంగా అయితే అది కొద్దిగా ఇంక్రీజ్ అయిందనమాట. ఇది గ్రాస్రూట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా మాకు అందుకే దీనికి కాస్త వీరు లైక్ సబ్సిడైజ్డ్గా రాబోయే రోజు తీసుకోరాబోతున్నారు అనమాట. అదేవిధంగా నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ కూడా అంత దీని అంతా తీసుకురాబోతున్నారు, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా 3rd మెజర్ చేస్తున్నారు అనమాట. సో టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు ఈక్విటీ పోస్ట్ చేయబోతున్నారు అనమాట. PM ఈ విద్య ఆరే ప్రోగ్రామ్ ఒక మల్టీ మోడ్ యాక్సెస్ అంటే డిజిటల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ఇది బూస్ట్ చేసేలా ఉందన్నమాట. దీక్ష వచ్చేసి మన స్కూల్ కోసం చేయబోతున్నారు స్టేట్స్, అదేవిధంగా యూనిట్ టెరిటరీస్ పరంగా ఇక్కడ ఇందులో వచ్చి ఇనిషియేటివ్ వచ్చేది ఈ కంటెంట్, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఎనర్జైజ్ టెస్ట్ బుక్స్ అవుతుంటాయి అది ఆల్ గ్రేడ్స్కి, అది వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో తీసుకురావాలి. అంటే ఇక మీద ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి యొక్క జరుగు అంటే ఇలాంటి పాండమిక్ అని ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినా అలాంటి సందర్భాల్లో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక మీద లైఫ్ ఎప్పుడు అంటే అన్ని ఇది చేస్తే బాగుంటుంది ఉద్దేశం చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇది రేడియో అండ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది వీటి యొక్క ఎక్సెసివ్ దీన్ని ఇంకా మరింత వీటికి రీచ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అండ్
ఎస్పెషల్లీ ఈ కంటెంట్ వచ్చి మనకు విజువలీ ఇంపేర్డ్ హియరింగ్ ఇంపేర్డ్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఏబుల్డ్ వీళ్ళకి కూడా మన దివ్యాంగులు వీళ్ళు కూడా మనకు కొత్తగా తీసుకురాబోతున్నారు. అదే టాప్ 100 యూనివర్సిటీస్ వచ్చేసి మనకు ఇనిషియేటివ్స్ అని మనకి ఇవ్వబోతున్నారు. అంటే టాప్ 100 యూనివర్సిటీస్ వచ్చేసి మనకు పర్మిట్ చేయబోతున్నారు ఆటోమేటిక్గా అందరికీ స్టార్ట్ అంటే ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేయడానికి 30th May 2020 నుంచి మనో దర్పణ అనేక ఇనిషియేటివ్ ద్వారా సైకలాజికల్ సపోర్ట్ స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి ఫ్యామిలీస్కి అండ్ మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే వసతి అంటే అలాంటి ఒక స్కీమ్ తీసుకురాబోతుంది అనమాట. ఇది త్వరగా ఇది లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో నేషనల్లో ఇంకో వచ్చేసి ఇనిషియేటివ్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్ త్వరలో ఇది అంటే లాంచ్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రతి చైల్డ్ వచ్చేసి మనకు లెర్నింగ్ లెవెల్స్ వారి యొక్క గ్రేడ్ 5th వరకు 2025 వరకు వారు ఏదైతే ఉంటారో వారి అంతా మరింతగా అంటే కొత్త కొత్త సెట్ గోల్స్ సెట్ చేసి వీరిని మరింత పెంచేలాగా వీళ్ళు ప్లాన్ చేయబోతున్నారు అనమాట. 4th ఇనిషియేటివ్ మేజర్కి వచ్చేసి మనకు ఫర్దర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుందో మనకు ఐబీసీ రిలేటెడ్ మెషర్స్ ద్వారా అండర్లో దీనికి ఏంటంటే మినిమం థ్రెషోల్డ్ ఇన్షియేటివ్ ఇన్సాల్వెన్స్ అవుతుందో ఆ ప్రొసీడింగ్స్ వచ్చేసి 1 crore రూపీస్ నుంచి 1 lakh విషయ లార్జ్ మనకు అంటే ఎంఎస్ఎంఈస్కి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని తీసుకురాబోతుంది అనమాట. అదేవిధంగా ఫ్రెష్ ఇనిషియేషన్ వల్ల ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అయితే ఉంటుందో అది అప్ టు 1 year వచ్చి మనకు పాండమిక్ సిచ్యువేషన్ బేస్ మీద ఉంటుంది ఉండబోతుంది అనమాట. ఇది అదే డీక్రిమినలైజేషన్ 5th ఇనిషియేటివ్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ తీసుకురాబోతున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది డిఫాల్ట్స్ అయితే ఉన్నాయో మనకు అమెండ్మెంట్స్ ద్వారా డీక్లాగ్ అయితే క్రిమినల్ కోర్ట్స్ అవుతుందో మనకి ఎన్సీఎల్టీలో అవుతుందో మనకు ఇది అంతా ఒక 7 కంపౌండబుల్ అఫెన్సెస్ పరంగా టుగెదర్గా దీని అంతా తీసుకొచ్చి దీని తగ్గిస్తే దీన్ని మనకు 5 అంటే ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్ ఒక బేస్ మీద ఒక 5 మోడల్ బేస్ మీద తీసుకొస్తున్నారు అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మన కార్పొరేట్స్కి డైరెక్ట్ లిస్టింగ్ కూడా మన సెక్యూరిటీస్ పరంగా ఇండియన్ పబ్లిక్ కంపెనీస్లో పర్మిషన్ త్వరగా వచ్చేలా చేస్తున్నారు. ఫారెన్ జ్యూరిస్డిక్షన్స్ తెచ్చిన కంపెనీ ఫారెన్ నుంచి అంటే పెట్టుబడులు పెట్టాలన్న వారికి కూడా త్వరగా వారికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా వేసి మనకు అడిషనల్గా ఎన్క్లాట్ తీసుకురాబోతున్నారు అనమాట బెంచెస్ పరంగా. దీనివల్ల అంటే మనకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా త్వరగా 1% కంపెనీస్ అదేవిధంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ అయినా స్టార్టప్స్ అయినా ఏమన్నా స్మాల్ కంపెనీస్ అయినా త్వరగా వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా పబ్లపరంగా వాళ్ళు చక్క తీసుకోవచ్చు అనమాట. 7th ఇనిషియేటివ్ 7th మేజర్ వచ్చేసి ఇండియన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఫర్ అంటే కొంత న్యూ సెల్ఫ్ రిలయన్స్ కోసం ఉండాలని చెప్పేసి దెర్ ఇస్ ఏ నీడ్ ఫర్ న్యూ కోహరెంట్ పాలసీస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అక్కడ మనకు అది ఆల్ సెక్టర్స్ కూడా మన ప్రైవేట్ సెక్టర్స్ లాగా మనకు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్గా మనకు మార్చబోతున్నారు అనమాట. ఇది అంటే వీరు ఇవి కొత్తగా కొత్త అంటే డిఫైన్ కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు కొత్తగా వీరి యొక్క ఆపరేషన్ పెంచి ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అనమాట. సో గవర్నమెంట్ వచ్చేసి ఈ కొత్త పాలసీ త్వరలో డిస్కస్ చేయబోతుంది అనమాట. సో ఇదండి మనకు ఎన్ఆర్ఐ టైప్ వచ్చేసి మనకు డిఓబిటీ ఏది ఉంటుంది అది ఒక టెక్నాలజీ బిల్డ్ చేయబోతుంది. ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐఐ అంటేను నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏం చేస్తుందంటే .pay ఏది ఉందో మనకు .pay అంటే DOTPA అది .pay వచ్చేసి దీని ద్వారా ఫిన్టెక్ అనే ఒక స్టార్టప్తో మనకి వీడు కొత్తగా పార్ట్నర్ అవుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే టు బిల్డ్ ఇట్స్ ఓన్ టెక్నికల్ టెక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే మనం రెస్టారెంట్స్ మూతబడ్డాయి రీసెంట్గా కోవిడ్ 19 వల్ల వారికి ఇంత లాస్ వచ్చాయి కాబట్టి వారు కొత్తగా వేరే కొత్త మెజర్స్ వారి కోసం పెడుతున్నారు. సో వీరు ఏం చేస్తున్నారంటే అసోసియేషన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెబుతున్నారు వీరు .pay తో కంట్రోల్ అయితే వీరు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చి డిజిటల్ ఆర్డరింగ్ బిల్ సెటిల్మెంట్స్ అండ్ కాంటాక్ట్లెస్ డైనింగ్ కోసం వీరు కొత్తగా తీసుకొచ్చే సర్వీస్ అనమాట. ఇది అదేవిధంగా నరాయ్ వచ్చేసి మనకు ఎఫెక్స్ బాడీ ఫర్ ఫుడ్ అండ్ బీవరేజ్ ఇండస్ట్రీ కొత్తగా ఫామ్ చేయబోతున్నారు. దిస్ వుడ్ బి లైక్ అంటే డైరెక్ట్ జస్ట్ అరౌండ్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఫుడ్ ఏవైతున్నారు వీళ్ళు అంటే జొమాటో స్విగ్గీ ఎలా ఉన్నారు వాళ్ళకి ఇది మనకు ఇక మీద ఆఫ్లైన్ రెస్టారెంట్స్ కూడా అలాంటి ఒక ఫెసిలిటీ అలాంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడానికి ఇది మెయిన్ మేజర్ ఇనిషియేటివ్ అనమాట. సెంటర్ వచ్చేసి మనకు అదేవిధంగా మనకు నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని కూడా తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ యొక్క మూవ్మెంట్ని అంటే ట్రాక్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది అంటే ఆన్లైన్ డాష్బోర్డ్ ఉంటుంది అక్కడ నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా అంటే ఇది ఎగ్జిస్టింగ్ NDMA జిఏ అంటే మన నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ GIS పోర్టల్ అవుతుందో దాని విధంగా అండ్ ఇట్ విల్ హెల్ప్ ద క్యాప్చరింగ్ మిస్ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మూమెంట్ ఆఫ్ వర్కర్స్ హు హ్యావ్ బీన్ స్టాండర్డ్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ పార్ట్స్లో అని చెప్తున్నారు అనమాట. డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటారో వారు యొక్క ఇన్ఫర్మేషన్ అంటే వేరే రూపాయిన ఇన్ఫర్మేషన్ కూడా వారు ఇక మీద అక్కడ అంటే పొందుపరిచి అక్కడ మనకు పరిణామం వారి గ్రీవెన్సెస్ని వారి యొక్క సుఖ మనోవేదనని వారి యొక్క అంటే కంప్లైంట్స్ని త్వరగా రిజాల్వ్ చేసేలాగా అంటే అదే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వచ్చేసి ఏమని ఇన్ఫార్మ్ చేశారంటే అంటే ఈ డేటాను అంతా అప్లోడ్ చేసే NMIS కి వచ్చేసి మనకి ఇది ఇన్స్ట్రక్ట్ చేశారనమాట. అది టు ఎన్ష్యూర్ దట్ బెటర్ కోఆర్డినేషన్ ఉండి అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా త్వరగా తీసుకొస్తే గుర్తిస్తే ఇవన్నీ ఇక స్ప్రెడ్ ఉందో వైరస్ స్ప్రెడ్ ఉందో ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ జరగకుండా కాపాడదామని చెప్తున్నారు అనమాట. ఇంకో డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ వస్తుంది మనకు నేషనల్ పరంగా చూస్తుంది ఈనామ్ అని వచ్చేసి మనకి ఇది యొక్క ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు 10,000 మండీస్ అక్రాస్ 18 స్టేట్స్ అండ్ 3 యూనిటరీస్ పరంగా ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ 38 న్యూ మండీస్ వచ్చి ఇంటిగ్రేట్ జరిగింది అండర్ ఈనామ్ ప్లాట్ఫామ్లో. అండ్ విత్ దిస్ మూవ్ ద పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్ ఏదైతే ఉందో అది మనకి ఈనామ్ వచ్చేసి ఇది ఒక కొత్త మైల్స్టోన్. 1,000 మండీస్ అంటే 18 స్టేట్స్ అండ్ 3 యూనిట్ టెరిటరీస్లో ఇది
స్పీడింగ్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇదంతా ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ ద్వారా మనకి రీసెంట్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. 18th మే వచ్చి మనకి ఈరోజు చూసుకునేది మనకి ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నాం. మన ఇండియా వచ్చేసి ఇండియన్ ఒరిజిన్ హిందూజా రూబన్ బ్రదర్స్ అవుతున్నారు. వీరు షేర్స్ సెకండ్ స్పాట్ ఇన్ యాన్యువల్ యూకే రిచ్ లిస్ట్ అని చెప్తున్నారు అనమాట ఇది. సో ఇదైతే మనకి ద పేర్ ఆఫ్ ఇది ఇండియన్ ఒరిజిన్ సిబ్లింగ్స్ అయితే రూబన్ అండ్ హిందూజా బ్రదర్స్ అయితే ఉన్నారు. వీరు మనకు ఇది అశోక్ లీలాండ్ కంపెనీ ఇది వారి కంపెనీ అనమాట ఇది. అంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. అండ్ షేర్స్ ఇది సెకండ్ స్పాట్ వీరు షేర్ చేసి బ్రిటన్స్ యొక్క యాన్యువల్ రిచ్ లిస్ట్ ఏది ఉందో మనకు అక్కడ ధనికుల సంపద లేదు లిస్ట్ ఉందో దాంట్లో వీరు సెకండ్ స్పాట్ వీరు అక్కడ సెక్యూర్ చేయడం జరిగింది విత్ ఫార్చ్యూన్ ఆఫ్ 16 బిలియన్ పౌండ్స్ ఈచ్ అనమాట. ఒక్కొక్కరికి మినిమం 16 బిలియన్ పౌండ్స్ వచ్చే కలిగిన ఆస్తి వరకు అక్కడ వరకు ఉందన్నమాట. అదేవిధంగా సండే టైమ్స్ వచ్చేసి మనకు రిచ్ లిస్ట్ 2020 ఏదైతే ఉందో అది మనకు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దీనిలో బ్రిటిష్ ఇన్వెస్టర్ అవుతున్నారు ఇంటర్ జేమ్స్ డైసన్ వచ్చేసి వీరు 16.2 బిలియన్ పౌండ్ అంటే బిలియన్ పౌండ్స్ వీరు ముందు పరుస్తున్నారు అనమాట. అదే శ్రీచంద్ అండ్ గోపిచంద్ హిందూజా ద హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ అయితే ఉన్నారు ఇన్ యూకే. వీరు వచ్చేసి అరౌండ్ 6 బిలియన్ పౌండ్స్ టు స్లిప్ టు సెకండ్ అంటే ఫ్రమ్ ద టాప్ స్లాట్ ఇన్ 2019. వీళ్ళు టాప్ స్లాట్ నుంచి వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు వీరు, కానీ అట్ సెకండ్ స్టాప్ స్లాట్ నుంచి సెకండ్ స్లాట్కి పడిపోయారనమాట. ఇది అపాయింట్మెంట్స్ అండ్ రిజర్వేషన్స్ పరంగా చూసినట్టు మాత్రం జుబేర్ ఇక్బాల్ వచ్చేసి మన జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అవుతుందో దానికి నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇదివరకు ఇతరులు వచ్చేసి మనకు సీనియర్ ప్రెసిడెంట్ వచ్చేసి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఉన్నారు ఇద్దరు. సో జుబేర్ ఇక్బాల్ ఇద్దరు హెచ్డిఎఫ్సీ అంటే వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ కూడా ఇప్పుడు వారు కొత్తగా వచ్చేసి వారు న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి వారు నామినేట్ చేశారు వారు అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇక్బాల్ వచ్చేసి మనకి 3 ఇయర్ పదవి కాలం ఉంటుంది. ఇక్బాల్కి వచ్చేసి మనకి ఇక్కడ ఈ విల్ బి వర్కింగ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ 3 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. అండ్ ఈరోజు వచ్చేసి బేసిక్గా 18th మే వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా కూడా మనకు సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ థీమ్ వచ్చేసి మనకి చూసుకుంటే మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ చెప్పవచ్చు అనమాట. మ్యూజియమ్స్ మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ డైవర్సిటీ అదేవిధంగా అండ్ ఇంక్లూషన్ అండ్ మీనింగ్ మెయిన్ థీమ్ అనమాట. సో థీమ్ ఏంటిది మనకు ఇంటర్నేషనల్ మ్యూజియం డే 18th మే సర్వే చేసేది మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ చెప్పుకోదు అనమాట. ఇటు వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ ద్వారా ఇది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు సెషన్ ఇది మనకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడే సెషన్ టిల్ ఎండ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లర్నింగ్ త్రూ దిస్ వీడియో వాజ్ క్వైట్ ఈజీ అండ్ క్వైట్ ఎంటర్టైనింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఇఫ్ వీ హ్యావ్ మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ సో ఇఫ్ యూ డోంట్ వాంట్ మిస్ ఎనీ సింగిల్ వన్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండ్ డూ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్ అండ్ ఫ్రమ్ అస్ అండ్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ అస్ అండ్ వీ విల్ సీ యూ సూన్ ఆల్ వీ సీ యూ రెగ్యులర్లీ. If you have any suggestions, ideas to be incorporated in this video, please do let us know, sharing them as comments below. Hope to see you soon. Jai Hind.